ఈరోజు వినిపించబోతున్న నవల జీవన రాగం రచన కె ప్రమీల జనార్దన్ గారు గోకుల్ ప్రైమరీ స్కూలు తృతీయ వార్షికోత్సవానికి ఊరి పెద్దలందరినీ ఆహ్వానించింది హెడ్మిస్ట్రెస్ మిస్ గిరిజారాణి బృందావనంలా అందాలొలుకుతున్న పూలవనాన్ని వీక్షిస్తూ ఏదో ఆలోచిస్తున్న రాధను చూసి మీకిష్టం లేని పనిచేసి మీ మనసు నొప్పించాను నొచ్చుకుంటూ అంది గిరిజారాణి జరిగిపోయిన దాని గురించి ఆలోచించి లాభం లేదు జరగవలసింది ఆలోచించండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధా అశాంతితో అల్లకల్లోలమైన మనసుతో ఒంటరిగా మిగిలింది గిరిజారాణి విధి చేతిలో కీలుబొమ్మలమని అసమర్థులను అనుకునే మాట విధి అనే తెరను కప్పి మనని మనం మరుగుపరుచుకో తగునా గెలవాలి జీవితాన్ని నవ్వాలి బ్రతుకంతా అందుకే సాగాలి సరి అయిన త్రోవ ఆత్మాహుతి జయసాధనం కాదు ఒకనాడు ఆ మాటల్ని తీవ్రంగా నిరసించింది అనుభవం లేని వారెవరో ఉబుస్పోక్ రాశారని తనలాంటి వారికి అంతకన్నా మార్గం లేదని వాపోయింది రోజు మిస్ గిరిజారాణి తన అభిప్రాయాలు విన్న రాధాదేవి ఆగ్రహించలేదు వ్యతిరేకించలేదు నిండుగా నవ్వింది ఆ నవ్వులో ఏదో బోధజ్ఞానం నిజంగా ఇంకా ఏదో ఇంకా ఏదో చెప్తున్నట్లు అనిపించింది మీరు చదువుకున్నారు తలంచుకుంది గిరిజ నాలుగేళ్ల కళాశాల చదువు తన జీవితానికి అవసరమయ్యే జ్ఞానాన్ని పెంచలేదు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అనునయంగా భుజం మీద చేయివేసింది ధైర్యం ఇంకేం చూసుకుని బ్రతకాలి తన ప్రియుడికి ముందే పెండ్లై ముగ్గురు బిడ్డల తండ్రిని తెలిసినప్పుడే తను సగం చచ్చిపోయింది అతన్ని నమ్మి సర్వం అర్పించి అయిన వారందరినీ వదిలి అతడితో వెళ్ళి తర్వాత నిజం తెలిసిన కట్టెలో ప్రాణం ఎలా నిలిచిందా అని ఆశ్చర్యమనిపించి దాన్ని అంతమందించుకునే ప్రయత్నంలో బావిలోకి దూకబోతున్న తనని గుడి నుండి ఈమె అప్పుడే తిరిగొస్తుండాలా నిస్సహాయత్వం కోపాన్ని అధికం చేయడంతో రాధ వైపు చురచురా చూసింది రాధ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసింది భయం ఉద్రేకం పెనవేసుకొస్తుండగా మేను కంపిస్తున్న ఆమె భుజాలని గట్టిగా పట్టుకుంది రెండు చేతులతో మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు ఉలిక్కిపడింది గిరిజ బ్రతుకు బ్రతికేందుకే కానీ చచ్చేందుకు కాదు ఆమె కంఠంలో మృదుత్వం స్థానంలో ఏదో పట్టుదల ప్రస్ఫుటిస్తున్నది మీలోని బలహీనత కనిపెట్టి మిమ్మల్ని మోసగించిన ఆ పురుషుడికి బుద్ధి చెప్పాలని లేదు ఎలా దిగ్గున తలెత్తింది గలగల నవ్వింది రాధ ఆ నవ్వు ఎంతో అందంగా ఉంది ఏ దేవతో భూమికి అనిపిస్తుంది ఆ మూర్తిని చూస్తుంటే మోసగించబడిన ఆడది చస్తుందని లేకుంటే సంగంలో చీడపురుగులా చూడబడుతూ జీవత్సవంలా బ్రతుకుతుందనే తలంపును దూరం చెయ్యాలి విస్పారిత నేత్రాలతో చూసింది గిరిజ స్త్రీ పురుషులిద్దరూ సృష్టి స్వరూపాలే పాపపుణ్యాలలో ఇద్దరికీ సమభాగం ఉంటుంది పాపం నేరం అంతా నాదే అనుకుంటూ తనంతాను అంతం చేసుకోవడం మహాఘోరం ఒక విధంగా పురుషుడి అహంభావాన్ని పెంచి దురాగతాలను ప్రోత్సహించినట్లవుతుంది కూడా మీరు మీరు కూడా సందేహంగా చూసింది తేలిగ్గా నవ్వింది రాధ అందరి జీవితాలు సమస్యలు ఒకటిగా ఉండవు పలుచని అధరాలపై చెరగని చిరునవ్వుతో అందమైన విశాల నయనాలు వింత కాంతితో మెరుస్తుంటే నుదుట గుంటని తిలకం ఆమె సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంటే అద్భుతంగా తోస్తున్న ఇరవై ఏళ్ల ఆ యువతికేసి ఏం సమస్య ఆత్మస్థైర్యం అధికంగా ఉన్న ఈమె విద్యార్థికురాగ్ విద్యాధికురాలిలాగే కాక ఎంతో జ్ఞానవంతురాలిలా స్వేచ్ఛగా ఎగిరే గువ్వలా కనిపిస్తోంది ఈమె కూడా సమస్యలా దూరాన్నెక్కడో చూపు నిలిపిన రాధకు దగ్గరగా వచ్చింది మిమ్మల్ని బాధించానా లేదు లేదు తడబడింది రాదా ఆమె తడబాటు ధైర్యం పుంజుకుంటున్న గిరిజను అగాధంలోకి తోసినట్లయింది నీడలేని ఆడది బ్రతకడం దుర్భరం ఆవేశమొక్కటే చాలదు జీవించేందుకు మండుతున్న గుండె నుండి వెలువడ్డ మాటలవి నిజం మీరు చెప్పింది నిజం ఆవేశం కాకుండా కార్యసాధన కోసం దీక్ష కావాలి అది ఉంటే మనిషి దిగజారిపోలేడు అంత క్రితం కనిపించిన బేలత్వం మచ్చుకైనా కనిపించలేదు ఆమెలో ఇప్పుడు ఆమె స్వరం గంభీరంగా పలికింది మీరు నన్నెలా అర్థం చేసుకున్నా సరే మీరిక్కడే ఉండిపోండి మీ చదువును సద్వినియోగం చేసుకోండి ఆమె వంక సూటిగా చూస్తూ మీకిష్టం లేకుంటే వెళ్ళండి మీరే తప్పని చాటుతూ హాయిగా చావండి అని లోనికి వెళ్ళింది వెళుతున్న ఆమె వైపు చూస్తూ స్థాడులా కూర్చుంది గిరిజ బావిలో దూకబోతున్న తన రెక్క పట్టుకొని లాగి ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు శక్తి స్వరూపిణిలా కనిపించిన ఈ అతివ అతి సుకుమారంగా తనను ఉద్ధరించే దయామూర్తిలా తోస్తోంది ప్రశాంతంగా కనిపించే ఆ కళ్ళల్లో వెలుగు తనకేదో సందేశాన్ని అందిస్తుంది కాఫీ కప్పులతో ప్రవేశించింది రాధ మీరు చెప్పినట్లే చేస్తాను రాధ ఏదో అనేలోగా బాబు చూడండి అంటూ వచ్చింది సావిత్రి ఆమె చేతిలో ఉన్న బాబు అమ్మా అంటూ క్రిందికి దిగి రాధ ఒడినెక్కి కూర్చున్నాడు ఈమె రేపటి నుండి మన స్కూల్లో పని పనిచేస్తారు అంటూ గిరిజను పరిచయం చేసింది నా స్థానం పూర్తి చేశారన్నమాట దీర్ఘంగా నిట్టూర్చింది సావిత్రి మరి నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావుగా చిరుకోపాన్ని అభినయించింది సావిత్రి నేను చేసుకుంటానన్నానా ఇష్టమైనది దగ్గరికి వస్తే కావాలని లేక వద్దన్లేక అవస్థపడ్డావు నవ్వుతూ అంది రాధ సిగ్గుతో ముడుచుకుపోయింది సావిత్రి ఇక్కడే ఉన్నా ఆమె నీతో పాటే ఉండేది నువ్వు వెళ్ళిపోతున్నావన్న ఆలోచన నిజానికి నాపి నాకిప్పటి వరకు లేదు గిరిజవంక సాభిప్రాయంగా చూస్తూ అంది సావిత్రి సరిగ్గా సంవత్సరం క్రిందట పరిచయమైంది రాధకు ఆమె అభిప్రాయాలకు అనుగుణంగా మసులుతూ ఆమెకు అన్ని విధాల సహాయం అందిస్తుంది తల్లి తండ్రి చిన్ననాడే పోవడం వల్ల దూరపు బంధువులు ఇట్లో పెరుగుతూ అష్ట కష్టాలు పడి చివరికి తన మీద డబ్బు సంపాదించాలని దురాశతో అరవై ఏళ్ల వృద్ధుడికి తనను కట్టబెట్టాలని అది వీలు కాకపోతే తన వయసు సొగసు వీధిలో పెట్టి విక్రయించగలరని బెదిరించిన ఆ బంధువులకి దూరంగా వెళ్లిపోవాలన్న ఆలోచనతో అర్ధరాత్రి అతి కష్టం మీద బయటపడింది ఎడారిలాంటి జీవితాన్ని తలుచుకుని కుమిలిపోతూ ప్రయాణం సాగిస్తున్న ఆమెకు భుజం మీద పసిపిల్లవాడిని వేసుకుని దేవాలయం నుండి వస్తున్న యువతి కనిపించింది ఎందుకో తెలియకుండానే ఆమెను చూడగానే అపరిమితమైన గౌరవ భావం ఏర్పడి రెప్పవాల్చకుండా చూస్తోంది పిచ్చిదానిలా చెదిరిన జుత్తుతో మాసి నలిగి ఉన్న బట్టలతో వెలవెలబోతూ కనిపిస్తున్న ఆమె వంక చూసి ఏమిటలా చూస్తున్నావు అంది ఆ యువతి ఏం లేదు ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నది ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నావు ఏదో అనుమానం కలిగి అధికారంగా ప్రశ్నించింది అలా ఆత్మీయత కూడుకున్న అధికార స్వరం వినగానే ఏమూలో దాగిన దుఃఖం పెళ్ళుబ్బికి వచ్చింది అంతవరకు చెప్పాలనుకున్నా వినేవారు లేని తన స్థితిని పూర్తిగా ఆమెకి ఎరిగించి మీ ఇంట్లో పనిచేసుకొని బ్రతుకుతాను కాదనకండి అంటూ దీనంగా అర్థించింది మంచి పని చేశావమ్మా ఇష్టం లేని జీవితం గడుపుతూ రోజూ నరకాన్ని అనుభవించే బదులు ధైర్యంగా నిన్ను నీవు రక్షించుకునేందుకు ప్రయత్నించావు కష్టించి పనిచేయగలను అన్న నమ్మకం ధైర్యం ఉంటే ఏదో ఒక మార్గం దొరక్కపోదు అంటూ తనతో తీసుకొనిపోయింది ఆ యువతి చిన్న కుటీరంలో పది మంది పిల్లలకి ఆటపాటలతో చదువు చెప్పే రాధాదేవిని చూస్తుంటే ఆనాడు తనను తీసుకుని వచ్చిన యువతి ఈమేనా అని అనిపించేది సావిత్రికి రాధాదేవి ఎంత గంభీరంగా ఉంటుందో అంత చిలిపిగానూ ఉండగలదు పిల్లలతో పాటు తిరిగి ఆమెను చూస్తే పసితనం మళ్లీ వచ్చిందని భ్రమ కలుగుతుంది అభయమిచ్చే దేవతల వక్రించిన బ్రతుకు మార్గాన్ని సుగమమైన త్రోవలో నడిపించే కరుణామయి రాధాదేవి జీవితమేమిటో తెలియదు ఆమె ఎక్కడి నుండి వచ్చిందో అసలే తెలియదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు మూడు నెలల తన బాబు గోకుల్ మీద బంగారు కలులు కంటున్నది అంతే తెలుసు అంతకు మించి తెలుసుకోవాలనిపించలేదు కూడా ఆమె అన్న విశ్వం అప్పుడప్పుడు వస్తుంటాడు వారి మాటల్లో ఎప్పుడూ ఆమె వ్యక్తిగత విషయాలు దొర్లవు ఆమె విద్యార్థులు తోట బాబు అల్లరి తప్ప మరే మాటలు ఉండవు సిటీకి దూరంగా ఉన్న ఆ వాతావరణంలో రాధ సహచర్యంలో హాయిగా గడిచిపోతోంది సావిత్రికి తోటకు నీళ్లు పెట్టే రాజయ్య కొడుకు సుందరానికి వరంగల్లో ఉద్యోగం వచ్చింది తండ్రి గొప్పగా మెచ్చుకునే అమ్మగారిని చూసిపోదామని వచ్చిన సుందరం ఆమె పక్కనున్న సావిత్రిని నిశ్చితంగా చూడడం గుర్తించింది రాధాదేవి రెండు రోజుల తర్వాత రాధాదేవి లేని సమయంలో సావిత్రి దగ్గరికి వచ్చాడు మీతో కొంచెం మాట్లాడాలి నాతోనా ఏమిటి వింతగా చూసింది మీరలా అంటే ఏం చెప్పలేను బిడియపడుతూ అన్నాడు చెప్పండి కొంగును చేత్తో మెలివేస్తూ అంది మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను వినగూడినిదేదో విన్నట్లనిపించింది సావిత్రికి పెళ్ళా ఇష్టమైతేనే బలవంతం లేదు ఆమె ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు రాధాదేవి గారి పక్కన మొన్న మిమ్మల్ని చూసిన తర్వాత అలాంటి ఆలోచన కలిగింది మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని ఆమెతో చెప్పాలనుకున్నాను నాకు అలాంటి ఆలోచన లేదు అప్పుడప్పుడే ఆమె కళ్ళు అతన్ని పరీక్షగా చూస్తున్నాయి అలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ కలల్లో తేలిపోయే గొప్ప జీవితాలు కావు మనవి అవసరమైనప్పుడే ఆలోచించి నిర్ణయానికి రావాలి చూడండి జీవితమంతా ఇలాగే ఉండిపోతారా ఎప్పుడో ఎవరితోనో జీవితాన్ని ముడిపెట్టుకోవాల్సిందే అలా మీరనుకోకున్న రాధాదేవి గారు మాత్రం ఊరుకోరు ఆమెకి జీవితం విలువ తెలుసు జీవితాన్ని నిస్సారం చేసుకోనివ్వరు ఏం అలా చూస్తున్నారు ఆమెతో మాట్లాడని కొద్ది నిమిషాల్లోనే ఆమెని అవగాహన చేసుకోగలిగాను ఆమె గొప్ప వ్యక్తి ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసుంటుంది తత్తరపాటుగా చూసింది సావిత్రి మీరిప్పుడే చెప్పనవసరం లేదు బాగా ఆలోచించుకోండి నాకంటే గొప్ప వ్యక్తి మీ దృష్టిలో ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి అబ్బే అలాంటిదేమీ లేదండి నేను రెండు రోజుల్లో ఊరికి వెళ్ళాలి ఈలోగా మీ అభిప్రాయాన్ని తెలియచేస్తే సంతోషిస్తాను అని వెళ్ళిపోయాడు సావిత్రి ఏది నిర్ణయించుకోలేకపోతోంది ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు పుస్తకాల్లో చదివే కథలు గుర్తొచ్చి తనని వేడికిస్తున్నాయి మగవాణ్ణి అంత సులువుగా నమ్మొచ్చా ఏది ఎక్కువ లేని తనను అను ఆదుకున్న రాధాదేవి ఈ పెండ్లితో దూరం అవుతుంది ఆ తర్వాత జీవితంలో దగ్గా పడితే ఓర్చుకుని ఎదురిదే శక్తి తనకుంటుందా ఇంతగా ఆలోచిస్తోంది ఈ విషయం అంటే తనకో తోడు కావాలని తనకు తెలియకుండానే ఆరాటపడుతున్నదన్నమాట సుందరం పక్కన తనను ఊహించుకుని సిగ్గుతో ముడుచుకుపోయింది కావాలని కోరుకున్నవాడు మోసం చేస్తాడా తను రోజూ చూస్తున్న రాజయ్య ఉత్తముడు అతడి కొడుకు సుందరం అతడి మాటల్లో వికిలితనం పోకిరితనం లేదు గంభీరంగా పెద్ద తరహాగా తన కోర్కెని వెల్లడించిన అతణ్ణి అనుమానించడం అనవసరమేమో అనిపించింది ఆ రాత్రి భోజనం చేసి మంచం మీద పడుకుని ఏదో చదువుకుంటున్న రాధ దగ్గరికి వచ్చింది సావిత్రి కూర్చో ఏమిటి విశేషం అంది రాధ మరే మరే ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతోంది రాజయ్య కొడుకు సుందరం నాకు తెలుసు రాజయ్య సాయంత్రం చెప్పాడు ఆమె వంక చూడలేక చూపులు పక్కకు తిప్పుకుంది ఇందులో సిగ్గుపడాల్సిందేముంది అతడి ఉద్దేశాన్ని నీకు చెప్పాడు నీ అభిప్రాయం తెలియచేయి మాట్లాడలేదు సావిత్రి వయస్సు మనసు తోడు కోరుకునే ఈ తరుణంలో తప్పటడుగు వేసి ముళ్ళకంపలలో పడే ప్రమాదం కూడా ఉంది మధురానుభవాల కోసం తహతహలాడే మనసుని నిద్రపుచ్చడం సాధారణ వ్యక్తి చెయ్యలేని పని సావిత్రి కళ్ళు కాంతిపుంజాలయ్యాయి అనుభవాలు నేర్పిన అదురుతో నువ్వు భేతి చెందిన నీకో మార్పు కావాలనుకుంటున్నది మాత్రం నిజం తనలో భావాలు ఈమెకెలా తెలిసాయి విభ్రాంతురాలైంది కోరి వచ్చిన వ్యక్తి సుందరం కలిమి లేనివాడు తోటకు నీళ్లు పెట్టుకుని బ్రతికే తండ్రికి కొడుకే కావచ్చు కానీ అతడెంతో యోగ్యుడు ఒంటరితనంలో కూడా నీ మీద చెయ్యి వెయ్యలేనంత సంస్కారుడు నీకు తెలియకుండానే నిన్ను ఇష్టపడుతున్న వ్యక్తి రాధా విస్మయంగాంధి నీకిష్టం లేనిదే ఆ ప్రసక్తి తెచ్చేదానివా ఆ ఆలోచనతో ముఖం కందిపోయేదా అతడితో పాటే ఆ ప్రసక్తిని తరిమి యథాలాపంగా చురుగ్గా పనులు సాగించేదానివి అల్లరి నవ్వు రాధలో ఎన్ని రూపాలు గంభీర వదనయ్యై మాట్లాడే తీరు కన్నవారి వాత్సల్యతను గుర్తుకు తెస్తే చిలిపి మాటలతో ఉడికించే ఆ తత్వం ఆప్తమిత్రురాల్లా ఉంటుంది నిజంగా రాధాదేవి లాంటి నీడ దొరకడం మన అదృష్టం స్కూలు చూపిస్తూ సావిత్రి చెప్పిన ఒక్కొక్క మాట శ్రద్ధగా విన్నది గిరిజారాణి రాత్రంతా తన భవిష్యత్ ఏమిటని ఆలోచించి అలసిన ఆమె తృప్తిగా ఊపిరి పీల్చుకుంది మూడు రోజులలో నా వివాహం సుందరంతో ఎన్నెన్నో చెప్పి వయస్సుకు మించిన పెద్దరికాన్ని చూపించి నా ఎడల శ్రద్ధ తీసుకున్నదామే రాధ వయస్సులో తన ఈడుదే అయినా జ్ఞానం స్థైర్యం పెద్దరికాన్ని తెచ్చిపెట్టాయనిపించింది వారిరువురికి ఇక్కడ కనిపించే ప్రతి రాత ఆమెదే గోడ మీద రాతల్ని చూస్తున్న గిరిజ తుళ్ళిపడింది ఏదో ఆశయంతో నలుగురు పిల్లల్ని చేరదీసినంతనే నా ప్రయత్నం లేకుండా విస్తరించింది ఇక మున్ముందు మీలాంటి విద్యాధికుల వల్ల మరింత అభివృద్ధిలోకి రావాలి రాత్రి రాదన్న మాటల్లో విద్యాధికురాలిని కానని స్పష్టం చేసింది ఆమె చదివింది అస్పష్టంగా అంటున్న ఆమె మాటలకు అడ్డుపడి చదివినది ఎంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు కానీ ఆమె చెప్పే ప్రతి మాట చేసే ప్రతి పని ఎంతో నేర్పుగా ఓర్పుగా చేస్తుంటే ఏ చదువు ఇంత జ్ఞాన సంపదను కూర్చింది అనిపిస్తుంది అంది సావిత్రి ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంది సావిత్రితో ఆ పరిసరాలలో తిరుగుతుంటే ఆ రెండు రోజులు సావిత్రితో పాటు పిల్లలకి పాఠాలు చెప్తూ ఆమె గదిలోనే ఉంది గిరిజ ఆనందం భవిష్యత్తు మీద చింత తనకు ప్రియమైన వాతావరణాన్ని వదిలిపోతున్నానన్న దిగుళ్లతో సతమతమవుతూ పెండ్లిపీట నెక్కింది సావిత్రి ఉబికి వస్తున్న కన్నీటిని కొంగుతో ఒత్తుకుంటూ భయంతో అనర్థాలను కొని తెచ్చుకోకు ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగిపో అంటూ వీడ్కోలిచ్చింది రాధా పారిజాత వృక్షం కింద కూర్చొని ఆనాటి స్మృతులను నెమరువేసుకుంటూ ఆలోచిస్తోంది గిరిజారాణి తన వారికి ఎందరికింత మంచి మనుషులు తారసపడి ధైర్యం చెప్పి బ్రతికే మార్గం చూపించగలరు రాధ మీదున్న భావం మరింత పెరిగింది వయస్సు వారు రిటైర్ అయి కాలక్షేపం కోసం చేయాల్సిన పని రాధ చేసింది నాలుగు మొక్కలతో నాటిన తోటను నందనవనంలా మార్చింది ఆ నందనవనం మధ్యలో నిండుగా నవ్వే చిన్నారులకు విజ్ఞాన బోధ మొదలుపెట్టింది పిల్లల సంఖ్య పెరిగింది కాదన్నా వినని తల్లిదండ్రుల్ని నొప్పించలేక సంఖ్యను పెంచింది ప్రేమ వలలో చిక్కి తీవ్రంగా దెబ్బతిన్న గిరిజారాణినేగాక తెరువు కోసం వచ్చిన రమ కమలలు కుటుంబ బాధ్యతలలో భాగం పంచుకోవలసిన అవసరం ఉన్న లత సీతలను అధ్యాపకురాండ్రుగా నియమించింది అమృతం లాంటి ఆమె హృదయం ఆహ్లాదపరిచే ఆ వాతావరణం వారికి సుఖ సంతోషాలనివ్వగా స్వల్పాదాయమని ఖిన్నపడలేదెవ్వరు విశాలమైన ఆ మైదానంలో వెలిసిన వనంలో వెరిసిన ప్రతి పువ్వులో చిగుళ్ళు తొడిగిన ప్రతి కొమ్మలో ఆ వనంలో వెలిసిన పాఠశాలలో చదివే ప్రతి చిన్నారి కన్నులలో రాధ నిండుగా నవ్వుతూ కనిపిస్తున్నట్లే ఉంటుంది ఆమెతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి ఎంతో ఉన్నతుడా అనిపిస్తుంది జీవితాన్ని కాచి వడబోసిన దానిలా మాట్లాడే ఆమెను చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది ఇంత చిన్న వయసులోనే ఆ యువతి సాధించిన విజయం నిరాశతో కొట్టుమిట్టాడే అతివలకి ఆదర్శం కావాలని గిరిజారాణి ఆరాటం అందుకే ఆమె ఇష్టపడదని తెలిసిన వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరపాలని ఆమె ఘనత నలుగురికి చాటాలనుకున్నది ఆంటీ అంటూ వచ్చిన గోకుల్ పిలుపు గిరిజని లోకంలోకి తెచ్చింది అరరే నువ్వా ఏమిటి బాబు అంటూ ఎత్తుకొని ముద్దు పెట్టుకుని వాడు చెప్పే ముచ్చట్లను వింటోంది ఆహ్వానితులు ఒక్కొక్కరే వస్తున్నారు అందమైన ప్రదేశం ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా విరాజిల్లుతూ అందరికీ కన్నుల పండుగ చేస్తోంది మర్యాదపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నారు రమ కమల గిరిజ సీత లత పిల్లల చేత నాటకాలు వేయించే ప్రయత్నంలో ఉన్నారు తోటమాలి రాజయ్య తన యజమానికి ప్రాణప్రదమైన మొక్కలని అపురూపంగా చూస్తూ చూపులనే తప్ప ఎవ్వరి చేతులను తాకనివ్వకుండా పరిరక్షిస్తున్నాడు పని మనిషి కనకమ్మ హడావిడిగా తిరుగుతూ ఏదో సర్దుతున్నది అందరూ ఏదో పనిలో ఉన్నా మనసులు మాత్రం వెలితేగా ఉన్నాయి ఎవరి ముఖంలోనూ అంత ఉత్సాహం గోచరించడం లేదు రెండేళ్లుగా రాధ చేతి మీదుగా అతి నిరాడంబరంగా ఆహ్లాదంగా జరిగే వార్షికోత్సవం ఈ సంవత్సరం ఘనంగా జరిపించి ఆమె ఔన్నత్యాన్ని నలుగురికి చాటి చెప్పాలనుకున్నారు అకస్మాత్తుగా తన భార్యకు ప్రమాదంగా ఉందని ఆదుర్దాగా వచ్చిన విశ్వం వెంట వెళ్ళక తప్పలేదు రాధకు తప్పదు గిరిజ వదినకు ప్రమాదంగా ఉందంటే నేను ఉత్సాహంగా ఉండలేను రాధ అలా అంటుంటే కండ్లప్పగించి చూసింది గిరిజ ఆమెను వద్దని వారించే శక్తి తనకు లేదు అది ధర్మము కాదు మరి ప్రోగ్రాం తేలిగ్గా నవ్వింది రాధ మీరందరూ ఉన్నారుగా చేదు తిన్నట్లుగా చూసింది గిరిజ ఎందరున్నా రాధ లేనిలోటు ఉంటుంది డాక్టర్ మాధవ్ గారు ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆయన చేతనే బహుమతులు ఇప్పిస్తే బాగుంటుందేమో సలహా అడిగినట్లుగా అంది విశ్వం విస్మయంగా చూసి ఏదో అనేలోగా అలాగే చెయ్యండి అని వెళ్దామా అంటూ విశ్వం వంక చూసింది ఆమె చూపులలో ఏదో భావం కదలాడగా మౌనం దాల్చి వీధిలోకి నడిచాడు విశ్వం గోకుల్ని మాత్రం గిరిజ బలవంత పెట్టడంతో అక్కడే వదిలి వెళ్ళింది విశ్వం ఏదో అడగాలని ప్రయత్నించగా అనవసరమనిపించిన విషయాలను అనుకుని లాభమేమిటన్నయ్యా అంటూ అతని నోటికి తాళమేసింది గాఢంగా నిట్టుర్చాడు విశ్వం రాధ బాగా మారిపోయింది అనుకున్నాడు అందరినీ ఆహ్వానించిన తర్వాత ప్రోగ్రాం క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక అసంతృప్తితోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆహ్వానితులు అనుకున్న దానికంటే ఎక్కువగానే వచ్చారు గోకుల్ చేత నాలుగైదు సార్లు పాట పాడించి స్టేజ్ మీదకి వెళ్లేందుకు ఆయత్తపరిచింది గిరిజ డాక్టర్ మాధవ్ గిరిజ కోరిక మీద అధ్యక్షత వహించాడు గిరిజ ఆహ్వానించగానే మున్సిపల్ చైర్మన్ ఆయన సతీమణి వేదికను అలంకరించారు మారుమూల ఎక్కడో ఎవరో స్థాపించిన ఆ చిన్న స్కూలు ఆవరణ అలా పెద్ద పెద్దవాళ్లతో కిక్కిరిసి ఉండడం మాధవ్కి వింతగా ఉంది చైర్మన్ ఆనాటి కార్యక్రమానికి హాజరు కాగలనో లేదో అని అనుమానంగా చెప్పగా మాధవ్ని అధ్యక్షత వహించమని రెండు రోజుల క్రితమే గట్టిగా చెప్పింది గిరిజ చైర్మన్ వచ్చినా అందులో మార్పు చేయటానికి ఇష్టపడకపోవడంతో మాధవ్ విధిగా అధ్యక్షత వహించాల్సి వచ్చింది ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలైంది గిరిజ రమ కమల లత సీత తమ తమ మాటలలో స్కూలు స్థాపించిన రాధాదేవిని అతిగా పొగడడం మాధవ్కి నచ్చలేదు చైర్మన్ భార్య నొసలు చిట్లించిన అతణ్ణి చూసి అర్థం దానిలా నవ్వి పాతికేళ్లు కూడా లేని ఆమె ఎందరి జీవితాలను దిద్దిందో పిల్లల్ని సుశిక్షణలో ఉండే నేర్పు ఆమెకే ఉందేమోననిపిస్తుంది మెల్లిగా గొణుగుతున్నట్లుగా చెప్తున్న ఆమెను చూస్తుంటే వీళ్ళంతా ఆమె గురించి సరిగ్గా చెప్పలేదు అన్నట్లు అనిపిస్తోంది బడిబడిగా నడిచి స్టేజీ ఎక్కుతున్న యువతిని చూసి ఆశ్చర్యపోయారు జనం గిరిజ అవాక్కైంది సావిత్రి నిండు చూలాలైన సావిత్రి అలుపు సొలుపులను లెక్కించకుండా మాట్లాడుతోంది పరిస్థితులకు లొంగి నిరాశ చెంది బ్రతుకు శూన్యమనిపించే స్థితిలో కూడా వెలుగును చూపించి కొండంత ఆసను పెంచి మనిషిని మనిషిగా నిలబెట్టగల ధీరత్వమూర్తి రాధాదేవి మహిళా లోకానికి మకుటం లాంటిది అంధకారంలో పడి గిలగిలా కొట్టుకుంటూ బ్రతకాల్సిన నేను ఆమె కరుణ హృదయం చేరదీయడం వల్లే మనిషిగా బ్రతకగలగడమే కాక ఇల్లాలి మాతృత్వాన్ని పొందబోతున్నాను ఈ నా గర్వించదగ్గ స్థితి బంధువులు అనుకున్న వారెవ్వరూ చేసింది కాదు తోడు నీడ లేని ఒక స్త్రీ భువిలో దేవత అనిపించే ఒక మహిళ మాట్లాడలేకపోతున్న సావిత్రిని చెయ్యి పట్టి కిందికి తీసుకొచ్చి పక్క రూంలోకి తీసుకెళ్ళింది గిరిజ సుందరం ఆందోళనగా అక్కడికి వచ్చాడు చెప్తే విన్నావు కాదు ఇలాంటి స్థితిలోనా మాట్లాడవలసింది బాధతో కడుపొత్తుకుంటూ ఈ స్థితి ఎవరు పెట్టిన భిక్ష ఈ సమయంలో మాట్లాడకపోతే ఎందుకండి నా బ్రతుకు వగర్చుతూ అంది హాస్పిటల్కి వెళ్దామంటే మొండిగా ఇక్కడికి రావాలంది సావిత్రి స్థితి చూస్తుంటే సుందరానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు కనకమ్మని పిలిచి సావిత్రిని బండెక్కించరమ్మని చెప్పింది సుందరం కనకమ్మ సహాయంతో ముందుకు వెళ్తున్న సావిత్రిని సజల నయనాలతో చూసింది గిరిజ పురిటికని వారం రోజుల కిందట వరంగల్ నుండి వచ్చింది సావిత్రి ఆమెను మామూలుగా ఆహ్వానించిన ఆ స్థితిలో కాలే రాలేదు అనుకున్నది కానీ కృతజ్ఞతా భావం నిలువల్లా నిండి ఉన్న సావిత్రి తన స్థితిని లెక్కబెట్టకుండా వచ్చింది స్టేజి మీద ఏదో నాటకం ప్రదర్శితమవుతున్నా అందరి మనసులలో సావిత్రి రూపం మాటలు తప్ప మరేం చొరబడినివ్వడం లేదు అందరి చేత అంత గొప్పగా ప్రశంసించబడే ఆ రాధాదేవిని తప్పకుండా చూడాలి చూడని వార అయితే ఆమెకి ఈరోజే ప్రయాణం తగలాలా ఆమె నెరిగిన వారి ఆలోచన అందరి ఆలోచనలను మాటలను ఒక్క ఉదుటన కనిపెట్టేట్లు మీదకి వచ్చాడు ముద్దులు మూటగట్టే మూడేళ్ల గోకుల్ మూడు నిమిషాలు ముద్దుగా పాడుతున్న వాడి వంక అలాగే చూస్తూ అతడి ముఖంలో ఏదో వెతకాలని ప్రయత్నిస్తున్నాడు డాక్టర్ మాధవ్ గోకుల్ వెళ్ళిపోయాడు నీరసం ఆవహించింది మాధవ్కి పిల్లలు రకరకాల నాటకాలు వేశారు పాటలు పాడారు ఏకపాత్ర అభినయం చేశారు వారి ప్రదర్శనలలో సగం రాధాదేవి లిఖించినవే అనుభవం గల వాళ్లలా ప్రదర్శించారు పిల్లలు బహుమతి ప్రదానం చెయ్యమని గిరిజ హెచ్చరించే వరకు పరధ్యానంగానే ఉన్నాడు మాధవ్ అందరికీ ఆశ్చర్యం కలిగించి కదిలించింది సావిత్రి ఆగమనమైతే మాధవ్ హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది గోకుల్ ఎక్కడో ఎప్పుడో పరిచయమైన రూపం పరిచితమైన స్వరం బహుమతి ప్రధానం అతడు చేసిన న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది చైర్మన్ అతడి భార్యే మొదటి బహుమతి అందుకుంటున్న గోకుల్ని కళ్ళు పెద్దవి చేసి చూశాడు మాధవ్ చిలికి చిలికి నవ్వుతున్న విశాల నయనానలో ఎంత నిర్మలత్వం ఎంతసేపటికి అతడి చేతిలో రంగులతో మెరుస్తున్న వస్తువుని తనకివ్వకపోవడంతో చటుక్కున లాక్కుని బాగైందా అన్నట్లు చూపుడు వేలుతో పాటు తలగూడా తిప్పాడు గోకుల్ అదే అల్లరి అదే పెంకితనం స్టేజ్ దిగిపోయాడు గోకుల్ యాంత్రికంగా బహుమతులు అందజేశాడు మాధవ్ ఆహుతులు వెళ్ళిపోతున్నారు కొందరు రాధను గురించి కుతూహలంగా అడుగుతున్నారు మాధవ్ తెలిసిన వాళ్లతో మాట్లాడుతున్నా అతడి మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది కళ్ళు అప్రయత్నంగా ఆ చుట్టూ ప్రదేశాన్ని గాలిస్తున్నాయి అందరినీ ఆహ్లాదపరిచిన ఆ వాతావరణం అతనికే మాత్రం ఆనందం కలిగించలేకపోయింది అర్ధరాత్రి పన్నెండు గంటలకి సావిత్రికి ఆడపిల్ల పుట్టింది పరవశంగా పాప చిన్న చేతులను తాకింది సావిత్రి సుందరం బరువు దిగినట్లు ఊపిరి పీల్చుకున్నాడు మంగమ్మ ఆనందంగా పాప వైపు చూసి కోడలివంక చూపు మరల్చింది ఆ వార్త పనిలో నిమగ్నమైన రాజయ్యకింకా చేరలేదు తన కిరుపక్కలా ఉన్న భర్తను అత్తను పక్కలో కదులుతూ క్యార్ క్యార్ అంటున్న పాపను తన్మయత్వంగా చూస్తూ కళ్ళ నిండా నీరు నింపుకున్నది తనెంత అదృష్టవంతురాలు ఆనందంతో మాటలు కరువయ్యాయి ఆ అదృష్టం నీది కాదు తల్లి నాది రాధమ్మగారి స్కూలు దగ్గరే సుందరం మాటలు పూర్తి కాకుండానే అంది మిమ్మల్ని శ్రమ పెట్టాను కదూ ఏ స్థితిలో ఉన్నా ఈ పరిసరాల్ని మరవలేను అతి మామూలుగా జరిగే వార్షికోత్సవం ఈ సంవత్సరం ఆడంబంగ ఆడంబరంగా జరుగుతుంటే కన్నుల పండువుగా తెలికించే అదృష్టం లేకపోయింది కానీ ఆ నాలుగు మాటలు చెప్పగలిగాను అన్న తృప్తి మిగిలింది సావిత్రి ఆనందానికి అంతు లేకుండా ఉంది తనిష్టపడే రోజునే తను తల్లి కావడం మహాభాగ్యంగా తోస్తోంది మామ వరుసైన ఆ దూరపు బంధువు ఆ ముదుసలికి కట్టబెట్టి ఉంటే ఈ పాటికి విధవరాలై ఆస్తులు పోయి బికారి అయి ఊరంట తిరుగుతూ ఉండేది అలా కాకుంటే తనను తార్చి వారు డబ్బు సంపాదించుకుంటుంటే నరకప్రాయమైన బ్రతుకు బ్రతుకుతూ ఆ ఊహ భరించలేకపోతోంది ఇల్లు విడిచి ఒంటరిగా పయనమయ్యే పరువంలో పడుచు ఆకలి బాధ నోపలేక ఏ అధోగతినో చేరుకోక మానదు ఆ స్థితి అనుభవంలోకి రాకముందే ఆదుకున్న కరుణామూర్తి రాధాదేవి మరునాడు పొద్దున మనమరాల్ని చూసేందుకు ఆదుర్దాగా పరిగెత్తుకొచ్చిన రాజయ్య రాధమ్మ పుట్టింది మనింట అన్నాడు మురిసిపోతూ సావిత్రి కళ్ళు మిలమిలా మెరిశాయి నుదుట పట్టిన చెమటని కర్చిఫ్తో తుడుచుకుంటూ ఆపరేషన్ థియేటర్ నుండి వెలుపలికొచ్చాడు మాధవ్ చాలాసేపటి నుంచి అతడి కోసం ఎదురుచూస్తున్న డాక్టర్ మాధవి అతన్ని చూడగానే ఆనందంతో ముందుకు వెళ్ళి ఈరోజు నా బర్త్డే సాయంత్రం పార్టీకి రావాలి అంది విస్మయంగా చూసి మందహాసం చేశాడు ఈ సంవత్సరం బర్త్డేకి ప్రత్యేకత ఉందా మూడు నాలుగేళ్లుగా ఆమెతో పరిచయం కానీ పార్టీ అంటూ ఎప్పుడూ పిలిచిన గుర్తు లేదతడికి ఆమె వదనం సిగ్గుతో అరుణిమ దాల్చింది సాయంత్రం అన్నీ తెలుసుకుంటారుగా రివ్వున వెళ్ళిపోయింది ఎంత చదువు చదివినా ఆడది ఆడదే పెండ్లను గానే అంత సిగ్గెందుకో నవ్వుకుంటున్న మాధవికి ఏదో చటుకున గుర్తొచ్చి భారంగా నిట్టూర్చాడు ఈరోజు తన జీవితంలో నవ్వులు పండించిన రోజు ఆనాటి అనుభవాలు కలలా మిగుల్చుకొని నవ్వుతూ బ్రతకడం నేర్చుకున్న తను రెండు మూడేళ్లుగా ఈ సుదీనాన్ని గుర్తు చేసుకోవడం కూడా మర్చిపోయాడు ఆ రోజు ఇక హాస్పిటల్లో ఉండాలనిపించలేదు అసిస్టెంట్కి సగం కేసులను అప్పగించి ఇంటికి వచ్చేశాడు రంగనాయికి తమ్ముడిని చూసి నిరుత్తరాలైంది ఎరా ఒంట్లో బాగోలేదా బాగానే ఉంది ముక్త సరిగాని మేడ మీదకి వెళ్ళిపోయాడు మాధవ్ ఇల్లంతా బావురు అన్నట్లు అనిపించింది విసుగ్గా బట్టలు విప్పి దూరంగా విసిరేసి మంచం మీద పడుకున్నాడు ఏమిటి జీవితం అతడి కళ్ళల్లో నీళ్లు రాయి అప్రయత్నంగానే ఫోను గణగణమని మోగింది కోపంగా రిసీవర్ అందుకున్నాడు ఎవరది కంగుమన్న స్వరం తడబడింది అవతలి స్వరం నేను మాధవిని సారీ ఏదో విసుగులో పూర్తి చేయలేకపోయాడు మీకు ఒంట్లో బాగులేక వెళ్ళిపోయారని మీ అసిస్టెంట్ చెప్పాడు ఇప్పుడు ఎలా ఉంది ఆతృతగా అడిగింది అబ్బే చెప్పుకోదగ్గ అనారోగ్యం ఏమీ కాదు అలసటతో తలనొప్పిగా ఉంది థ్యాంక్ యూ నిట్టూర్చిన శబ్దం సాయంత్రం మర్చిపోకుండా పార్టీకి వస్తారు కదూ తప్పకుండా రిసీవర్ పెట్టేశాడు అలసిపోయాడతను పిచ్చిగా నవ్వుకున్నాడు హాస్పిటల్లో ఎంత పని చేసినా అలసిపోలేదన్నడు విసుగు అనిపించలేదెప్పుడు తన జీవితమంతా రోగుల సేవకి అంకితం చేసి జీవితాన్ని ధన్యం చేసుకోవాలనుకున్నాడు అందుకే రాత్రి పగలు భేదంగాని అలుపు సొలుపు అన్న భావన గానీ రాలేదిప్పటి వరకు కానీ ఈరోజు ఏమిటిలాగైపోయాడు మనసు పరిస్థితులను రాజీపడి తన ఆశయ సిద్ధికి నాంది పలికింది అనుకున్నాడే అది తన భ్రమేనా కాఫీ కలుపుకుని వచ్చింది రంగనాయికి మౌనంగా కప్పందుకుని ఆలోచిస్తూ కాఫీ తాగేశాడు వేడి కాఫీ మనసుకి కొంత రిలీఫ్ ఇచ్చింది ఎందుకలా ఉన్నావు కప్పునందుకుంటూ అంది రంగనాయికి కాఫీ తాగిన తర్వాత అతడి ముఖం కళ్ళను పుంజుకోవడం చూసి తృప్తి చెందింది ఏం లేదు మూడు ఆపరేషన్స్ రెస్ట్లెస్గా చేయడం వల్ల కాస్త అలసటగా ఉంది అలవాటైనవి అలసట నివ్వవు లేదక్కా అంతకన్నా కారణం లేదు ఆమె వైపు చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు ఇక అతడి నుండి ఏ సమాధానం రాదని తెలుసుకుని వెళ్ళిపోయిందామే తనకు అవసరమైనవన్నీ అమర్చే అక్క హోదా పలుకుబడి గల ఉద్యోగం సంఘంలో గౌరవం అన్నీ ఉన్నాయి మనసు వీటన్నింటినీ కాదని ఎక్కడికో పారిపోతుందేం ఎంతోసేపటికి నిద్రపట్టింది మెలకువ వచ్చేసరికి గణగణ ఫోను మోగుతోంది హలో మాధవి నవ్వుతూ పలకరించాడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓకే కమింగ్ మేడం ఆగ్రహం ఆనంద సమయంలో అందం ఇవ్వదు అంటూ రిసీవర్ పెట్టేసి గడియారం వైపు చూసుకున్నాడు టైం ఐదున్నర దాటింది గబగబా కిందికి వచ్చాడు చన్నీళ్లతో స్నానం చేసొస్తున్న తమ్ముడు చూసి అదేమిట్రా ఇప్పటిదాకా నీరసంగా పడుకుని చన్నీళ్ల స్నానం చేశావు మందలింపు గాంధీ రంగనాయికి వేడెక్కిన మెదడు చల్లబడాలంటే ఇదొక్కటే మార్గం అయోమయంగా చూసిందామే మాధవి పుట్టినరోజు పార్టీ ఉంది వెళ్ళాలి అని డ్రెస్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు అక్క ఇచ్చిన బిస్కెట్స్ తిని కాఫీ తాగుతూ ప్రజెంటేషన్ ఏం తీసుకెళ్ళాలి అంటూ అటువైపు చూశాడు తమ్ముడి ముఖంలో ఏదో భావాన్ని వెతుకుతూ అంది రాధాకృష్ణ విగ్రహం ఉందిగా ఎంతో ఖరీదైన ఆ విగ్రహం ఎక్కడో మూల పడుండే బదులు ఆమె ఇంట్లో అలంకారంగా ఉంచుకుంటుంది ఆమె మాటలు పూర్తి కాకుండానే త్వర త్వరగా మేడ మీదకి వెళ్ళి వాడని వస్తువులుంచిన అల్మరా తెరిచి పైపైన ఉన్న పై వైపున ఉన్న రాధాకృష్ణుల విగ్రహం తీసి దుమ్ము దులిపి తనివి తీరా చూసి టేబుల్ మీద పెట్టి చెమ్మగిలిన కళ్ళను ఖర్చీఫ్తో అద్దుకున్నాడు అతడి ఎంతో తేలిగ్గా ఉంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న మాధవి చూపు గుమ్మం వైపే నిలిచింది ఆరు కావస్తుండగా మాధవ్ వచ్చాడు మాధవి వదనం ప్రసన్నమైంది ఇంత ఆలస్యంగా వచ్చారు నిద్రాదేవి నన్ను వదల్లేదు అని నవ్వి అక్కడున్న వాళ్లతో పాటు మాటలు కలిపాడు స్వీటు హాటు డ్రింక్స్ వచ్చాయి తినడం తాగడం ముగిసిన తర్వాత మాధవ్ ఇలా వస్తారా అంటూ లోనికి పిలుచుకు వెళ్ళింది మాధవి వారి పరిచయాల్ని ఎరిగిన వారు ముసిముసిగా నవ్వుకున్నారు అమ్మా వీరే డాక్టర్ మాధవ్ మహేశ్వరికి పరిచయం చేసింది నమస్తే వినయంగా నమస్కరించిన అతన్ని పరిశీలనగా చూస్తోందామే అనవసరంగా సిగ్గుపడుతూ తలించుకున్న మాధవిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మీ గురించి మాధవి చెప్తుంటుంది ఇంత చిన్న వయసులోనే గొప్ప పేరు సంపాదించుకున్న నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు చేదు తింటున్నా నవ్వాలని ప్రయత్నిస్తున్న వాడిలా ఉందతడి వదనం మాధవి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తుందన్న నమ్మకం నాకుంది అభిమానం పొర్లగా కూతురి వంక చూసింది దెబ్బతిన్న పక్షుల గిరగిరలాడుతున్న అతని అంతరంగం రండి అంటూ హాల్లోకి వచ్చింది మాధవి ఫ్రెండ్స్ అంతా అభినందనలను తెలిపి మ్యారేజ్ పార్టీ తొందరగా ఇవ్వాలని హెచ్చరించిపోయారు తొందరలో వచ్చేస్తూ ప్రజెంటేషన్ ఏమీ తేలేకపోయాను మొహమాటంగా అన్న అతడి వంక కోపంగా చూసింది ఆత్మీయుల దగ్గర కోరుకునేది బహుమతులు కాదు మరి అమాయకంగా అడిగాడు పాపం పసిపిల్లలు ఏమీ తెలీదు నవ్వింది పకపక మాధవి అతడి గుండెలో సన్నగా పోటు ప్రారంభమైంది కొద్ది క్షణాల తర్వాత బయటికి నడిచాడు మాధవి ఇంతకీ తమరు చేపట్టే ఆ హీరోను చూపించనలేదు పార్టీకి రాలేదా కారెక్కుతూ అన్నాడు మాధవ్ విస్మయంగా చూసింది ఆమె ఏం చెప్పబోతున్నదో గ్రహించిన అతడు అక్కడ నిలవలేక కారు స్టార్ట్ చేశాడు నుండి విస్మయం నుండి తేరుకున్న ఆమె గొంతు విప్పేలోగా కారు రోడ్డు మీదకి చేరుకుంది ఆలయం లోపల కోనేటికి దగ్గరగా ఉన్న విరబూసిన పొన్నాగ చెట్టు కింద కూర్చున్నాడు మాధవ్ పున్నమి నాటి ఇసుక రేణువులు కూడా పరవశిస్తున్నట్లున్నాయి ఫుల్ ట్వీట్ సూట్లో హుందాతనం చాటే అతడి అందమైన విగ్రహం పిండార బోసినట్లున్న ఆ వెన్నెలలో మరింత మనోహరంగా ఉంది ఒకప్పుడు ఆ ప్రదేశం అతడికెంతో ఆనందాన్నిచ్చి అలరించింది ఆ ఆశతోనే వచ్చిన నేడు రమణీయమైన ఆ ప్రకృతి కాంతగాని పరిచితమైన ప్రదేశం కానీ అతడి హృదయాన్ని రంజింపచేయలేకపోతున్నాయి చల్లటి గాలులు అతడి పాలిట గాల్పులే అయ్యాయి దోసిట్లోకి ఇసుక తీసుకుని మౌనంగా రోధించి దూరంగా విసిరేశాడు ఇక్కడున్న నేలకు చెట్లకు కోనేటిలో ఆలయంలో స్వామికి కొత్త కాదు తను నిశిరాత్రైనా పరవశింపచేసే ఈ ప్రదేశాన్ని అత్యంత ఆశతో సందర్శించి ఆనందాన్ ఆనందానుభూతుడవుదాము అనుకుంటే ప్రకృతి పగబట్టింది తనపైన తనకు కావలసింది లోపించింది అందుకే తనకు ఆనందం కలగటం లేదు వాపోతున్న అతన్ని చూసి పగలబడి నవ్వింది అంతరాత్మ అన్ని హంగులతో ముస్తాబైన ప్రకృతి కాంత మనసున్న వారిని ఆకర్షించి ఆనందాన్ని పంచితే నీలాంటి వారిని శాపగ్రస్తులుగా చేస్తుంది చెట్టు కింద ఎత్తైన బండ అతని కళ్ళకి బంగారు కుప్పలా కనిపించి ఆనందంతో దాని చెంతకు చేరి తల దాని మీద ఉంచి పడుకున్నాడు ఆనాటికి ఈనాటికి చలనం లేకుండా ఉందా రాతి బండ విశ్వం భార్య చనిపోయింది రాధ వారం రోజులు అతడి దగ్గరే ఉండి ఆ రోజే వచ్చింది సావిత్రికి కూతురు పుట్టిందని తెలిసి సంతోషపడింది పొత్తిళ్లలో ఉన్న పాపను రాధ చేతికిచ్చి సంభ్రమంగా చూసింది సావిత్రి పాప పేరు రాధ మీ అంత గొప్పది కావాలి వద్దు సావిత్రి వద్దు నాలా కాకూడదు పాప నూరేళ్ల జీవితం నిండుగా నవ్వుతూ హాయిగా సాగిపోవాలి పాపకు మరేదైనా పేరు పెట్టు పాపవంక తదేకంగా చూస్తూ అన్నది తల్లి ఒళ్ళో ఉన్న పాప చేతులు తిప్పి ఆడుతున్నాడు గోకుల్ రాధా ఆ పేరెంత మధురంగా ఉంది మాధవుడికి ప్రియమైన రాధ ఎంత అదృష్టవంతురాలు నాకు ఆ పేరంటే చాలా ఇష్టం పాపకు మరో పేరు పెట్టేందుకు ఒప్పుకోలేదు అదృష్టం ఏమిటా అదృష్టం ఎంత ప్రియమైనా అతడి సన్నిధికి నోచుకోలేక విరహంతో రగిలిపోయింది విరహంలో తన ప్రియుణ్ణి మరింత గొప్పగా తలుచుకుని పరవశించింది మనసంతా మాధవుడి గురించిన ఆలోచనలే అయినప్పుడు బాధ మీకు రాధా మాధవుల ప్రయణ ప్రణయగాథలు వింటుంటే పరవశించిపోతామే వారి అనుభూతులు ఎంత మధురంగా ఉన్నాయో వారి వియోగమే లేకుంటే ఈనాడు వారి గురించిన మాటలే ఉండవుగా రాధముఖంలో ఎన్నడూ గోచరించని విషాద రేఖ కదలడం గమనించిన సావిత్రి విపరీతంగా బాధపడింది సుందరం ఫ్లాస్క్తో కాఫీ తీసుకుని వచ్చాడు పాపం అచ్చు సావిత్రిలా ఉంది కదండీ పాప పాపవంక చూసి నెమ్మదిగా రాధ దగ్గర నుండి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు సున్నితంగా అతని కళ్ళల్లో ఆనందం గర్వం పొంగి పొర్లుతున్నాయి అప్రయత్నంగా తల మీద చెయ్యేసి దగ్గరగా తీసుకుంది రాధ శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉందామె చూపు నా పోలిక కాదు అచ్చం ఆయనలాగే ఉంటుంది కదండి సావిత్రి మాటలు వినిపిస్తున్నా మెదడు పనిచేయడం లేదు భార్యాభర్తల అనుబంధంలో ఎంత ఆత్మీయత తల్లి కాగానే ఆ సంతోషం భర్తతో పంచుకోవడంలో ఎంత ఆనందం ఉంది ఏమిటి ఆలోచిస్తున్నారు కాఫీ తీసుకోండి సుందరం కాఫీ గ్లాస్ అందించాడు వాస్తవంలోకి వచ్చిన రాధ హాస్పిటల్లో కూడా అతిథి మర్యాదలు తప్పవన్న మాట నవ్వింది మీకోసం ప్రత్యేకించి తెచ్చిందేముంది పొద్దున అన్నం కూడా సరిగ్గా తినలేదు సావిత్రి సావిత్రి వైపు అభిమానంగా చూస్తున్న సుందరాన్ని చూసి చూపు మరల్చుకుంది రాధ కొద్దిసేపు గడిచిన తర్వాత వెళ్ళొస్తానంటూ వచ్చేసింది రాధ ఆ రాత్రి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు గోకుల్ కాళ్ళు అమ్మ మీద వేసి నిశ్చింతగా నిద్రపోతున్నాడు వాడి ముఖం మీద పడిన జుత్తును సరిచేసి ముద్దు పెట్టుకుంది గిరిజ గదిలో లైటు వెలగడం చూసి గాఢంగా నిట్టూర్చింది అర్ధరాత్రి దాకా ఏదో ఒకటి చదువుతూనే ఉంటుంది గిరిజ పొద్దంతా పిల్లలకి పాఠాలు చెప్పడం ఆటపాటలు తోట మరమ్మత్తులు కబుర్లతో గడిచిన చీకటితో పాటు ఆలోచనలు కూడా పోగై మనసుని అల్లకల్లోలం చేస్తాయి వాటిని తప్పించుకునేందుకు ఒకే ఒక మార్గం పుస్తక పఠనం గిరిజ వచ్చిన కొత్తలో ఎన్నో రాత్రుళ్ళు ఏడుస్తూ పడుకోవడం చూసిన రాధే ఆ మార్గం చెప్పింది తెలిసిన విషయమే అయినా ఒకరు చెప్పడంలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది గిరిజ నాటి నుండి అదే పద్ధతిని అనుసరిస్తోంది ఎన్నో పుస్తకాలు చదువుతుంది వాటిని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అప్పుడప్పుడు విమర్శలు రాస్తూ ఉంటుంది రాధ మెల్లిగా లేచి గిరిజ గది తలుపులు తట్టింది గిరిజ తుళ్ళిపడింది ఎవరు నేనే ఆశ్చర్యంగా చూసింది తలుపులు తెరిచి మీరింకా నిద్రపోలేదా నిద్రాదేవి నన్ను కరుణించటం లేదు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంది అయోమయంగా చూస్తూ ఆమెకెదురుగా మంచం మీద కూర్చుంది ఏం చదువుతున్నారు మంచం మీద ఉన్న పుస్తకాల వైపు చూస్తూ అడిగింది సాయంత్రం లైబ్రరీ నుండి కొన్ని పుస్తకాలు తెచ్చాను నాకిష్టమైన దేవదాసు ఈరోజు దొరికింది దేవదాసు నవల మీకంత ఇష్టమా ఆమె వైపు చూసింది భగ్న ప్రేమికుడైన దేవదాసు పాత్ర ప్రతి పాఠకుడి హృదయంలో నిలిచిపోతుంది దీర్ఘంగా నిట్టూర్చింది మనుష్యులు దుఃఖాన్ని కష్టాన్ని భరించలేమంటారు కానీ బాధ దుఃఖంతో కూడిన కథలనే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు గిరిజ మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్తారా నిశ్శబ్దాన్ని చీలుస్తూ మెల్లగా అంది ఏమిటి మీరిప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తిని అసహించుకుంటున్నారా లేక అతనితో ఉన్న మధుర క్షణాన్ని తలుచుకొని ఆనందం పొందుతుంటారా రాధా భయంగా అరిచినట్లుగా అంది నాక దుర్ఘడియల్ని గుర్తు చేయకండి పయోముఖ విషకుంభమని తెలియక సర్వం అర్పించుకున్న నన్ను నేనే అసహించుకుంటున్నాను అతడి ప్రసక్తే భరించలేను అతడితో గడిపిన కాలం పీడకలగా మర్చిపోవాలనుకుంటున్నాను కానీ మలినమైన ఈ దేహం మళ్లీ పవిత్రమవగలదా భగవంతుడు ఎందుకలా నన్ను శిక్షించాడో ఏడుస్తూ అంది గిరిజ ఆమెని ఓదార్చాలనిపించలేదు సాయంత్రం హాస్పిటల్లో సావిత్రి సుందరంల మాటలు గుర్తొచ్చాయి అక్కడి నుండి లేచి తన గదిలోకి వచ్చింది గోకుల్ నిద్రలో నవ్వుకుంటున్నాడు వాడి పక్కన అలాగే పడుకుంది గిరిజ గదిలో నుండి ఏడుపు తాలూకు శబ్దం వినిపిస్తూనే ఉంది సాయంత్రం ఐదు గంటలకి హాస్పిటల్ నుండి వచ్చేస్తున్న మాధవ్ ఆగండి అన్న మాధవి పిలుపు విని ఆగిపోయాడు మాధవి రాగానే అడుగు ముందుకేశాడు ఆనాడు బర్త్డే పార్టీ తర్వాత వాళ్ళు కలుసుకోవడం ఇదే మొదటిసారి ఇద్దరి మనసులు ఏదో మాట్లాడాలని తహతహలాడుతున్నా నోరు విప్పలేకపోతున్నారు కారు దగ్గరికి వచ్చి ఆగాడు మాధవ్ మీరు నాకు లిఫ్ట్ ఇవ్వాలి అని డోరు తెరిచి ఫ్రంట్ సీట్లో కూర్చుంది తనెన్నోసార్లు లిఫ్ట్ ఇస్తానన్నా వినకుండా రిక్షా ఎక్కి వెళ్లే మాధవి అలా అన్నదంటే ఏదో ఉందనిపించింది అతనికి కారు స్టార్ట్ చేశాడు ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు ఆమె మాటలకి తుళ్ళిపడ్డాడు మరి ఎటైనా వెళ్దాం నేను రాలేను పదిహేను రోజులుగా అతని ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది ఇదివరకులా హాస్పిటల్లో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నాడు ఐదు గంటల కిందకి వచ్చి ఐదు గంటలకి ఇంటికి వచ్చి పడుకోవడం అక్క పిలవగానే వెళ్ళి ముడుపు చెల్లించుకున్నట్లుగా అన్నం తిని మళ్ళీ ఎక్కడం చేస్తున్నాడు ఆ కార్యక్రమంలో మార్పు రావడం అతనికి బొత్తిగా ఇష్టం లేదు రావాలి అధికారికంగా అంది మాధవి ఆమె ప్రవర్తనకి విస్తుపోయాడు తన మీద అధికారం చూపించగల చనివిచ్చాడా తను అతని ముఖంలోని భావాలను చదివినామే నా కోసం ఆ మాత్రం చెయ్యలేరు అంది నిరదీస్తున్నట్లుగా తప్పదన్నట్లు కారు ట్యాంక్ బండ్ వైపు తిప్పాడు చల్ల గాలి రివ్వున వీస్తోంది జనం అప్పుడప్పుడే చేరుతున్నారక్కడికి చెరుకు రసం తాగుతూ ఎవరికి వారే ఏదో ఆలోచనలో పడ్డారు మాధవ్ మాధవి అయ్యా అంటూ గ్లాసుల కోసం వచ్చిన సాయబును చూసి ఓహ్ అంటూ త్వర త్వరగా తాగేసి గ్లాస్తో పాటు డబ్బులు డబ్బులిచ్చేశాడు మాధవ్ మరో ఆరు నిమిషానికి మాధవి కూడా గ్లాస్ అందించింది మాధవ్ మీరు చాలా మారిపోయారు నిష్ఠూరంగా అంది అకస్మాత్తుగా మారిపోయానా తడబడుతూ అని నవ్వాడు మీ ఏదైనా కష్టం కలిగిస్తే సూటిగా నాతోనే చెప్పొచ్చుగా నన్ను తప్పుకుని తిరుగుతున్నారెందుకు బాధగా అంది భ్రమపడుతున్నావు మాధవి నువ్వు కష్టం కలిగించింది లేదు నేను తప్పుకు తిరుగుతున్నది లేదు ఎందుకో నాకేది చెయ్యాలనిపించడం లేదు ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నుండి ఎటైనా పారిపోవాలనిపిస్తోంది అతని మాటల్లో వ్యధ చూస్తోంది ఎక్కడికి పారిపోయినా చుట్టూ మనుషులుంటారు మనుషులు లేని చోట బ్రతకలేం కాదు మాధవి నాకు ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది అసలు నేనెందుకు ఇంకా బ్రతికున్నానా అనిపిస్తుంది మాధవ్ చటుక్కున అతని నోరు మూసేసింది మాధవి మీరలా మాట్లాడితే భరించలేను మీ తోడిదే జీవితం అనుకున్న నన్ను బాధ పెట్టకండి బేలగా అంది భవిష్యత్తులో మధురత్వాన్ని చూడవలసిన నువ్వు ఈ జడపదార్థంతో సుఖపడలేవు అసలు నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు ఒక మంచి డాక్టర్గా స్నేహితురాలిగా నిన్ను అభిమానించగలనే కానీ నీ జీవితంలోకి ప్రవేశించి ఆనందాన్ని ఇవ్వలేను నాకు తెలియకుండా నీకు అలాంటి ఊహలు కలిగే విధంగా ప్రవర్తించి ఉంటే క్షమించు మాధవి ఎన్నో రోజులుగా ఆమెకు చెప్పాలనుకుంటున్న మాటల్ని ఈరోజు చెప్పేయడంతో మనస్సు తేలికైంది మాధవ్ విభ్రాంతిగా చూసింది మాధవి మాధవ్ తనని ఒక డాక్టర్గా మిత్రురాలిగా తప్ప మరో దృష్టితో చూడలేదా ఎందుకో నమ్మాలనిపించడం లేదు నిజం చెప్పండి మాధవ్ నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి మీరు నన్ను ప్రేమించడం లేదు తపనగా అంది మనిషి మనిషిని ప్రేమించడం తప్పు కాదు అమ్మను ప్రేమించాను నాన్నను ప్రేమించాను అక్కను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను మామూలుగా చెప్తున్నా అతడి ధోరణి ఆమెకు ఆవేశాన్ని కలిగించింది కాదు కాదు నన్ను నన్నుగా మీ జీవిత భాగస్వామిగా మీ హృదయరాణి సిగ్గువిడిచి ఆమెను మాధవి అంటూ వారించాడు నాకు హృదయం ఉంటే కదా నిన్ను రాణిగా ఆహ్వానించేది ఈ మనసు ఒకరినే ప్రేమించగలదు ఈ హృదయం ఒకరి రూపాన్నే నింపుకోగలదు ప్రేమించిన ఆ రూపానికే సగభాగమిచ్చిన ఈ మనిషి నీకేమీ ఇవ్వలేడు అర్హత లేని వారికి మనస్సు సమర్పించుకోవడం మంచి పని కాదు హితోక్తులు చెప్పాడు మాధవి చెంపల మీదుగా కన్నీరు ప్రవహిస్తోంది ఆమె గుండెలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్న అలజడి బాహ్య వాతావరణం పిల్లల కేరింతలతో చల్లని గాలితో హాయిగా ఉంది ఎలక్ట్రిక్ దీపాలతో నగరం ముస్తాబు చేసుకుంది దీపాల కాంతులు నీళ్లల్లో తళుకుమంటున్నాయి కన్నీటి తెరలలో ఏ అందాన్ని వీక్షించలేకపోయింది మాధవి మనసున రేగిన అలజడి మరో విషయాన్ని గురించి పట్టించుకోనివ్వలేదు కూడా జాలిగా ఆమె వంక చూసినా ఓదార్చే సాహసం చెయ్యలేకపోయాడు మాధవ్ తను సన్నిహితంగా ఉండడం వల్లే ఆమెకలాంటి ఆలోచన కలిగిందని అనుకుంటే బాధగా ఉంది తన మీద తనకే కోపం అసహ్యం కలుగుతున్నాయి ముభావంగా మాధవిని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు రండి కాఫీ తీసుకుందురు అలవాటుగా ఆహ్వానించింది ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉన్న ఆమె కళ్ళను చూసి తలదించుకున్నాడు సారీ మరెప్పుడైనా వస్తాను పేలవంగా నవ్వుకుని లోనికి వెళ్ళింది మాధవ్ ఎందుకిలా చేశాడు దిండిలో తలదూర్చి తనివి తీరా ఏడ్చింది హృదయభారం తగ్గిన తర్వాత ఆలోచన మొదలైంది అతడు తనతో ప్రేమిస్తున్నానని చెప్పాడా ఒంటరి సమయంలో సైతం మీరు ప్రవర్తించలేదే మరి తనకు ఆలోచన ఎలా వచ్చింది అతడి మీద అంత మమకారాన్ని ఎందుకు పెంచుకున్నది తను చదువుకుంది సౌందర్యవతి ఈ రెండు అతడిని ఆకర్షించాయని భ్రమపడ్డది అతడి సంస్కారం అతడి నోటి వెంట తనను పొగడనివ్వడం లేదనుకుంది పెండ్లి ఊసెత్తాలంటే సంకోచిస్తున్నాడని తలిచింది మనసు తెలుసుకోకుండా ఆశ పెంచుకున్నది ఇన్నాళ్ళు ఈ నిజాన్ని విని తనెలా నిలవగలిగింది అతడి ముందు అంతసేపు ఆశ్చర్యమనిపించింది వచ్చే నెల రాజు వస్తున్నాడు అన్నం వడ్డిస్తూ అంది రంగనాయ్కి తలెత్తి చూశాడు మాధవ్ నేను మీ బావ వాటితో బాటే అమెరికాలో సెటిల్ అయిపోతాం అనుకున్న విషయమేగా అది కాదురా మేము వెళ్ళేలోగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసక్క నేను పెళ్లి చేసుకోవాలి అవునా అవునన్నట్లు తలూపింది మాధవి తనను కోరుకున్నది ఏదో ఆలోచిస్తున్నవాడిలా అన్నాడు రాతితో సమానమైన నాకు పెళ్ళెందుకు మాధవ్ బాధగా చూసింది మాధవ్కి ఏమని చెప్పావు ఆతృతగా అడిగింది నీతో అన్నదే ఆమెతో అన్నాను అసలు నాకో ఉద్దేశం లేదు గతాన్ని మరిచి సుఖించలేను కానీ మాధవి హృదయం దెబ్బతిన్నది పిచ్చి పిచ్చిగా ఆలోచించి నిన్ను నువ్వు నాశనం చేసుకోకు మాధవి మంచి పిల్ల నువ్వు కోరుకునే లక్షణాలన్నీ ఉన్నాయి నిన్ను అమితంగా ప్రేమించింది రంగనాయక స్వరం కాస్త కటువుగా పలికింది తినే అన్నం బదిలీ చేయి కడిగేసుకున్నాడు నా గురించి ఆలోచించకు మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి అని చెరచర పైకి వెళ్ళిపోయాడు రంగనాయ్కి చాలాసేపు తమ్ముడు గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఏది ఏమైనా మాధవితో పెళ్లి జరిపించాలని గట్టిగా నిశ్చయించుకున్న తర్వాత బరువు దించుకున్నంత హాయిగా ఊపిరి పీల్చుకుంది హాస్పిటల్లో నవ్వుతూ మామూలుగా తిరుగుతున్న మాధవిని చూసిన తర్వాత కానీ మాధవి మనసు కుదురపడలేదు ఆపరేషన్ కేసులో అసెస్ట్ చేయడానికి వచ్చింది మాధవి నీ మనసు నొప్పించానా థియేటర్ లోపలికి వెళ్తూ అన్నాడు ఇది హాస్పిటల్ అని మర్చిపోకండి వేగంగా నడిచింది మాధవి మాధవి తనని అర్థం చేసుకోలేదు దీర్ఘంగా నిట్టూర్చాడు పరధ్యానంగా ఉన్న మాధవిని హెచ్చరించింది మాధవి మీ ముందున్న పేషెంట్ పాతికేళ్లైనా లేని ముగ్గురు బిడ్డల తల్లి తన ప్రాణానికి ఏం భయం లేదని మనల్ని నమ్మి నిశ్చింతగా ఉంది హార్ట్కు సంబంధించిన ఈ ఆపరేషన్ ఎంత క్లిష్టమో మీకు చెప్పేదాన్ని కాను నిశ్చలమైన మనస్సుతో కేసును చూడమంటున్నాను మాధవిలో ఆ సిన్సియారిటీయే అతనికి నచ్చేది కొలువు చేస్తున్నాం జీతం తీసుకుంటున్నాం అనే తత్వంతో కాకుండా తన వృత్తికి న్యాయం చేకూర్చుకోవాలనుకుంటుంది ప్రతి పేషెంట్ని వాత్సల్యంగా పలకరించి సగం రోగాన్ని కుదురుస్తుంది ఆపరేషన్ చేసి బయటకు వచ్చేశాడు మాధవ్ అతడు వెనకే వచ్చింది మాధవి నీ సమర్థత నాకు తెలియంది కాదు కానీ అన్యమనస్కంగా చేస్తే ఆపద సంభవించవచ్చనే ఉద్దేశంతో ఏదేదో వాగానో మరోలా అనుకోకండి లేదు మాధవి నేను అభినందిస్తున్నాను కర్తవ్య నిర్వహణలో జాగరూకత లేకపోతే అనర్థాలు సంభవించవచ్చు అయినా కేసు ప్రొసీడ్ అయ్యేటప్పుడు అజాగ్రత్తగా ఉంటానా తేలిగ్గా నవ్వాడు డాక్టర్ ఆమెకేం ప్రమాదం లేదు కదా మాధవిని అడుగుతున్న వ్యక్తిని చూశాడు అతడి చేతిలో సంవత్సరం నిండిన పసిపాప అతడి వెనక వయసు మళ్ళిన స్త్రీ పక్కన ఇద్దరు పిల్లలు మాధవి కళ్ళు ఆనందంగా వాళ్ల వంక చూస్తున్నాయి ఆపరేషన్ చేసింది నేను కాదు మాధవ్ వంక చూపించింది ప్రమాదం గడిచిపోయింది మరేం భయం లేదు ధైర్యం చెప్పాడు ఒకవేళ ఆ కేసు ఫెయిల్ అయి ఉంటే నేను చేశానని చెప్పేదాన్ని లేండి నవ్వింది మాధవి థియేటర్లో మనమిద్దరమే లేము ఏది చెప్పినా నమ్మేందుకు ఆ కేసు నేను తీసుకున్నానని ఫైల్లో రాసే ఉంది అయ్యో పాపం జాలి నటించింది అది కాదు మాధవి కేసు ఫెయిల్ అయితే మనం కొంతసేపు బాధపడి మర్చిపోతాం కానీ మొక్కుపచ్చలారనే ఆ పిల్లలు భర్త ఓహ్ అదా ఆలోచిస్తున్నారు గంభీరత చోటు చేసుకుంది ఆమె వదనంలో ప్రాణానికి వెలగట్టలేమని తెలుసుకుంటే కొందరినైనా మృత్యువాత నుండి కాపాడగలుగుతాం కానీ ఈ వృత్తిలో ఎంత త్యాగం చేయాలో మరిచి అంత స్వార్థాన్ని పెంచుకుంటున్నారు ఇది నిజంగా విచారించదగ్గ విషయం ఏ శాసనాలు ఏమీ చెయ్యలేవు మనిషి మనిషిని ఆదుకోవడానికి మనసు ముఖ్యం మాధవి ఎప్పుడు వీలుంటే అప్పుడు తన భావాలను అతడితో చర్చిస్తూ ఉంటుంది మరొకప్పుడైతే ఏదో ఒకటి మాట్లాడేవాడే కానీ మాధవికి ఆ రోజు ఏమీ మాట్లాడాలనిపించలేదు ఆమె మాటలు ఇంకా వినాలనిపిస్తోంది రాత్రి ట్యాంక్బండ్ మీద చూపిన చూసిన అబల మాధవికి డాక్టర్ మాధవికి ఎంతో వ్యత్యాసం ఉంది జీవితమంతా శూన్యంగా భావించి నిర్లిప్తంగా ఇంటికి చేరిన మాధవి మర్నాడు మామూలుగా హాస్పిటల్కి వస్తుందనుకోలేదు వృత్తి ఎందు మాధవికి ఎంత శ్రద్ధ మాధవ్ కళ్ళు క్యాజువాలిటీకి వెళ్తున్న మాధవిని పరీక్షగా చూసి గతంలోకి తొంగి చూశాయి హాస్పిటల్ వాతావరణమంతా కొత్తగా గోచరించింది మాధవికి తానిదివరకు చూసిందంతా విద్యార్థి దశలోనే అప్పుడు ఇన్ని బాధ్యతలు బరువులు ఉండవు అన్నీ తెలుసుకోవాలనే ఆరాటం అప్పుడు కానీ ఇప్పటి దశ వేరు ప్రతిరోగీ డాక్టర్లు తనకు ప్రాణం పోస్తారన్నంత ఆశగా ఎదురు చూస్తుంటాడు రోగి కళ్లల్లో కనిపించే ఆ నైరాశ్యానికి కరిగిపోతుంది మాధవి డాక్టర్ ఈ మందు ఎప్పుడు వేసుకోవాలి ఈ మందు కాస్త ఎక్కువ మింగితే చటుకున రోగం కుదురుతుందేమో దయ ఉంచి సూదేయించండి లేకుంటే నేను చచ్చిపోతాను గుళికలు పెద్దవిగా ఇవ్వండి అంటూ అనేకులు అనేక విధాలుగా పదే పదే అడిగే విద్యాహీనుల సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువగా ఉంటుందని ఇదివరకే తెలుసుకున్నది ప్రతి రోగి వదనం తన కర్తవ్య నిర్వహణను హెచ్చరిస్తున్నట్లే తోస్తోంది ఒకవైపు బాధతో మూలిగే రోగులు మరోవైపు వారి బాధ తమకేమీ పట్టదన్నట్లు తిరిగే కొందరు డాక్టర్లు మరోవైపు కులాసాగా తిరిగే జనం భాగ్యనగరంలో ఆసుపత్రులకు కొదవలేదు ఎక్కడ చూసినా రోగుల సంఖ్య అధికమే వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది సౌకర్యాలు అధికమైన కొద్దీ రోగుల సంఖ్య పెరుగుతున్నదా అనిపిస్తోంది ఎటు చూసినా ఏవో కొత్త ఆలోచనలు రేగుతున్నాయి తని రోజు కొత్తగా వచ్చింది కొద్ది రోజుల్లో పాతబడిపోయి ధనకాంక్షతోనే రోగులను చూసే స్థితికి వస్తుందేమో నేటి కొందరు డాక్టర్లాగా మాధవి మీరిక్కడున్నారా కన్సల్టింగ్ రూమ్ పక్కనే బారులు తీరి కూర్చున్న రోగులను చూస్తున్న మాధవిని హడావిడిగా సమా సమీపిస్తూ అన్నాడు మాధవ్ సమాధానంగా చిన్నగా నవ్వింది నాతో రండి అంటూ అతడు ముందుకు నడిచాడు వడివడిగా మాధవి అతన్ని అనుసరించింది ఈ చంటిదాన్ని చూడండమ్మా వాంతులు బేదులు అవుతుండాయి అంటూ తోటకూర కాడలా వేలాడిపోతున్న నాలుగేళ్ల పిల్లని తెచ్చింది ఒక ముసలమ్మ మాధవి ఆమె కేసి అసహ్యంగా చూసి మళ్లీ నిబాళించుకుంది దరిద్రమంతా ఈమెలోనే ఉన్నదాన్నంత అసహ్యంగా ఉన్నవి ఆమె ధరించిన బట్టలు ఎన్ని రోజులుగానో ఉతుక్కు నోచుకొని ఆ వస్త్రాలు మురికి కంపు కొడుతున్నాయి ఆ పిల్ల ధరించిన స్థితి కూడా అంతే దేశం పురోగమి కు పురోగమించింది అనేవారు ఇటువంటి దీనులను చూసి తలవంచుకోవాల్సిందే మాధవి మనసు ఆర్ద్రమైంది కూటికి నోచని ఈ దీనులకు పరిశుభ్రత గురించి బోధించిన వినే ఓపికైనా ఉంటుందా రోగం వస్తే మందు పోస్తారన్న ఆశతో గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తారు కానీ ఇక్కడి వారికి ఎంతవరకు న్యాయం జరుగుతోంది వీరి నీడ పడితేనే సహించలేని వారు కొందరు పైసా లేనిది పలకరని ఆ ప్రజల ఊహక కూడా అందదేమో మధ్యతరగతి వారు అది గ్రహించి కష్టాలకు లోనై మొక్కుబడిగా అవినీతి చర్యను జాగ్రత్తగా నడుపుతారు తమ ఆరోగ్యం కోసం కలవారు దర్జాగా వెదజల్లి దబాయింపుగా వైద్యం చేయించుకుంటారు కానీ నిరుపేదలు పూట పూటకు పిడికెడు కూటికి వెతుక్కునేవారు ఆ విషయం ఆలోచించగలరా ఆ పిల్లను పరీక్ష చేసి మాత్రలు ఇంజెక్షన్ రాసిచ్చి మందుల రూమ్కి వెళ్ళి తీసుకోమంది ఒక్కొక్కరిని పరీక్ష చేయడంలో నిమగ్నమైంది మాధవి మళ్ళీ ముసలమ్మ అక్కడికి వచ్చింది ఆడ బిళ్ళలు సూది మందులు లేవట జాలిగా అంది చకితురాలైంది మాధవి రెండు రోజుల క్రిందటే వచ్చిన మందులు లేకపోవడమా ఈరోజు ఇంతవరకు మందులు లేవని రాలేదే నా వెంటరా అంటూ లేచింది ఎవరికూ ఇంజక్షన్లు చేస్తూ నవ్వుతూ కబురు చెప్పుకుంటున్న నర్సులు మాధవి రాకతో అవాక్కై నిలబడిపోయారు ఈ ముసల్ది మందులు లేవంటే ఇంటిదోవ పడుతుందనుకున్నారే గానీ ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్తుందని వారు ఊహించలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అసహ్యకరంగా ఉన్న ఆ ముసల్దాన్ పిల్ల కోసం ఇంతవరకు వస్తారా అనే ధైర్యం కూడా లేకపోలేదు నర్స్ గట్టిగా అంది మాధవి ఎస్ మేడం ముందు ఈ పాపకి ఇంజక్షన్ వేయండి ఆ ముసలమ్మ ఈ తతంగం అంతా వింతగా చూస్తోంది నర్స్ మరేమీ మాట్లాడకుండా ఇంజక్షన్ చేసింది రోగులందరికీ డబ్బుండదు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటి అన్యాయాలకు పేదలు బలి అయ్యేందుకు కాదు మిమ్మల్ని జీతాలిచ్చి ఉంచుకున్నది ప్రభుత్వం ఏర్పరిచిన ఆశయాన్ని చేసుకునేందుకు మానవత గల మనిషిగా తోటివారికి సహాయపడడం నేర్చుకున్ననాడే ఇలాంటి అన్యాయాలను అరికట్టగలం ఆవేశంగా అంది అంతవరకు గారి ఆవేశం తీక్షణమైన చూపులని భరించలేక ముసలమ్మ చేతిలో చీటీని నెమ్మదిగా తీసుకుని గబగబ మాత్రలు తెచ్చి ఆమె చేతిలో ఉంచాడు కాంపౌండర్ ఇదంతా దూరం నుండే చూస్తున్న మాధవ్ ఇలాంటి డాక్టర్లుంటే గానీ గవర్నమెంట్ ఆసుపత్రులలో నిజమైన బీదలకు సరియైన చికిత్స లభించదు గాడ్ బ్లెస్ యూ మిస్ మాధవి అనుకుని అభిమానంగా చూశాడు హాస్పిటల్ పరిస్థితులను కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటోంది మాధవి ప్రాణం వచ్చిన రోగికి సైతం ఒక్కొక్కసారి అవసరం చికిత్స లభించిన దుస్థితి దీనికి కారణం డబ్బు డబ్బు ఎక్కడ చూసినా విన్నా దీనికి సంబంధించిన మాటలే చేతలే దానికోసం మనిషి చచ్చినా మరేం ప్రమాదం లేదన్నంత ధీమాగా తిరిగే మనుషుల్ని ఏమనాలి ఆ రోజు డ్యూటీ ముగించుకొని విశ్రాంతి తీసుకునేందుకు వెళ్తున్న మాధవి ఇద్దరు వ్యక్తుల రా అక్కడికి రావడంతో ఆగిపోయింది వారిద్దరూ ప్రాధేయపూర్వకంగా చూస్తూ కొన్ని పది రూపాయల నోట్లని ఆమె ముందుంచారు ఆ డబ్బు తీసుకుని తన వారిని మృత్యుముఖం నుండి తప్పించమని కోరారు ఇంతవరకు వారి చర్యను గమనిస్తున్న మాధవి హతాశురాలైంది దీనికోసమేనా తను డాక్టర్ కావాలని కలలు కన్నది తను చేసే పనికి ప్రతిఫలం ఇస్తూనే ఉంది ఆదరంగా చూసే రోగి చూపులో కావలసినంత తృప్తి ఆనందం లభ్యమవుతాయి అంతకన్నా ఎక్కువ సంతోషం కలిగిస్తుందా ఈ డబ్బు ఈ డబ్బు తీసుకున్నంత మాత్రాన పోయిన ప్రాణం తేగలదా ఏమిటి వీరి పిచ్చి వీరికి ఈ భావం ఎలా వచ్చింది రోగులకు చికిత్స చేసేందుకేగా హాస్పిటల్లో డాక్టర్లను ప్రభుత్వం నియమించింది ఆ విషయమే వారితో చెప్పింది రోగులకు వైద్యం చేసేందుకే మేమిక్కడ ఉన్నది వారికి ఆరోగ్యం సమకూర్చడమే మా విధి దానికి ప్రతిఫలం ఆశించేందుకు ఇది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కాదు మాకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది ఇలాంటి పనులు ఇక మీదట చేసి అనిశ్చల మనస్కులకి ఆశ పెంచకండి ఎంత ఎంతకూడదనుకున్నా ఆమె గొంతులో కాఠిణ్యం తొంగి చూస్తూనే ఉంది ఆశ్చర్యంలో తేలిపోయారు ఆ వ్యక్తులు ఏదో వినలేనిది విన్నట్లు చూశారు మాధవి తీక్షణంగా చూడడంతో మరి మాట్లాడలేక చేతులు జోడించి కృతజ్ఞతగా చూసి వెళ్ళిపోయారు కనుచూపు మేర వరకు చూసి దీర్ఘంగా నిట్టూర్చింది మాధవి మాధవి వచ్చిన కొద్ది రోజుల్లోనే మాధవ్తో కలిగిన పరిచయం మరింత సన్నిహితం చేసింది నిగర్విగా నిష్పక్షపాతంగా సకాలంలో తన పని కాదని అవునని ఆలోచించక రోగుల సేవ చేసే మాధవి అంటే ప్రత్యేకాభిమానం మాధవ్కి అమాయకత్వం గూడుకట్టుకున్నామిలో స్వార్థం ఏకోసానా కనిపించదు నిష్కల్మష హృదయంతో కర్తవ్యం నిర్వర్తించే మాధవి తత్వం అతడిని ముగ్ధుడిని చేసింది మాధవ్ చెదరని చిరునవ్వు సడల్ని గంభీరంతో నిండుగా హుందాగా ఉండే యువకుడు అతని గాంభీర్యత ఎదుటి మనిషిని పెడదారులు పట్టించేది కాదు ధనం ఎర చూప వచ్చేవారు అతని వదనాన్ని చూసి వెనక్కి తగ్గేవారు అతని సాన్నిధ్యంలో ఆనందం తృప్తి కలిగేవి మాధవికి మనిషిని మనిషిగా చూడగల మంచి మనిషి అభిమానంగా అనుకుంటుంది మాధవికి తల్లి తప్ప మరెవ్వరూ లేరు మొగదక్షత లేకుండానే తన మనస్సు నెరిగి ఇంత దాన్ని చేసిన తల్లిని గురించి గర్వంగా చెప్పుకుంటుంది మాధవ్ అంటూ సూపరింటెంట్ రాఘవ్ రావడంతో వాస్తవంలోకి వచ్చాడు కాఫీ తీసుకుందాం రండి క్యాంటీన్ వైపు నడిచారు అతడితో ఆనాటి కేసుల విషయాలు మాట్లాడుతూ మాధవి గురించి కూడా చెప్పాడు ఎస్ షీఈ్ అ వెరీ గుడ్ డాక్టర్ అభిమానంగా అన్నాడు ప్రతి పేషెంటు తనవారే అనుకుంటుంది మీ ఇద్దరి తత్వాలు ఒకటే ఇద్దరి ధ్యేయం ఒక్కటే మీ ఇద్దరి జీవితాలు ఒక్కటైపోతే డాక్టర్ మ్లానవదనంతో అన్నాడు నెవర్ మైండ్ మాధవ్ బాధ కలిగించానా నొచ్చుకుంటూ చూశాడు అతడి మౌనం రాఘవ్కి చొరవనిచ్చింది గతాన్ని మరిచి భవిష్యత్తును స్వర్గం చేసుకోండి గత అనుభవాలు పీడకలగా రాఘవ్ ఆవేశంగా అరిచాడు మరిచిపోలేని మధుర స్మృతులవి రాని నవ్వు నవ్వి అతడికి వినబడినంత మెల్లగా నిట్టూర్చాడు రాఘవ్ మాధవ్ మనసు మారదేమో ప్రసంగాన్ని మళ్ళీ పేషెంట్లు హాస్పిటల్ వైపు తిప్పాడు అన్యమనస్కంగానే అతడితో మాట్లాడాడు మాధవ్ మూడో నెల వెళ్తున్న రోజే సావిత్రి వరంగల్కి ప్రయాణమైంది పాప ఒళ్ళు చేసి ముద్దుగా ఉంది ఇప్పుడు నాలుగు రోజులకు ఒకసారి రాధ దగ్గరికి వెళ్ళి వచ్చేది వెళ్ళే రోజు సుందరం కూడా సావిత్రితో అన్నాడు పాపనెత్తుకుని మురిపెంగా చూసుకుంటూ వస్తున్న ఆ జంటను కన్నుల పండువుగా తిలకించింది రాధ అమ్మా పాపొచ్చింది చప్పట్లు కొట్టాడు గోకుల్ వారి వంక చూపు నిలిపిన రాధ వారు పక్కకు వెళ్ళినా చూపు మరల్చలేదు ఎన్నెన్నో రంగుల దృశ్యాలు కళ్ల ముందు కదులుతుంటే అలాగే నిల్చుండిపోయింది నీటి తెర కప్పుకున్న కళ్లల్లో భావాలను ఆ ముఖంలో దిగులును చూడగలిగిన సావిత్రి సుందరం ఆమెను పలకరించలేకపోయారు ఈ రెండు మూడు నెలలుగా ఆమెలో ఏదో మార్పు కనిపిస్తోంది గోకుల్ సంతోషంతో గంతులు వేసి అల్లరి చేయడంతో తుళ్లిపాటుగా చూసింది రాధా అరే అలాగే నిల్చున్నారే కూర్చోండి అంటూ నవ్వుతూ కుర్చీలు చూపించింది ఆ మాట ఈ మాట అయిన తర్వాత సావిత్రి మెల్లగా అంది మీరి మధ్య అదోలా ఉంటున్నారు కారణం తెలుసుకోవచ్చా గలగల నవ్వింది రాధ దిగులు పడే కారణాలు నాకేముంటాయి మీరు మాకు ఆప్తులు దైవ సమానులు మీకింత సన్నిహితంగా ఉన్న మాకు మీ దిగులు తీర్చాలన్న ఆరాటం ఉండదా బాధగా అంది సావిత్రి పాప పుట్టిన తర్వాత చాలా వయ్యావు గంభీరమైన నవ్వు సుందరానికి ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయాడు గంట గడిచిన తర్వాత వెళ్ళిపోయారు ఆ రాత్రి వచ్చిన విశ్వాన్ని చూసి ఏదో గుర్తొచ్చిన దానిలా ఆలోచించింది ఒక్క క్షణం విశ్వాన్ని పరీక్షగా చూసింది భార్య పోయిన తర్వాత అతడిలో బాగా మార్పు వచ్చింది లోతుకుపోయిన కళ్ళు పీక్కుపోయిన ముఖంతో దిగులుగా కనిపిస్తున్నాడు నాకెక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది విరక్తిగా అన్నాడు విశ్వం ఎక్కడికి వెళ్ళినా నీ మనసు నీతోనే ఉంటుంది నీ జ్ఞాపకాలు నీతోనే వస్తాయి పారిపోవడం ఉన్న చోటు నుండి కాదు గతం నుండి అది మనిషికి సాధ్యం కాదు అని క్షణం ఆగి ఆమె వెంక సూటిగా చూస్తూ నువ్వు అలా చేయగలిగావా అన్నాడు మరిచిపోలేకున్నా ఆ స్మృతులతో నలిగిపోవడం లేదు నేను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో సవాల్ చేస్తున్నట్టుగా అతడి మాటలు తనకు తెలియకుండానే తనలో మార్పు వచ్చిందా తనంతనే ప్రశ్నించుకుంది గుమ్మం వరకు వచ్చిన గిరిజ వారి మాటలు వినిపించడంతో ఆగిపోయింది అన్నయ్య గిరిజ గురించి మీ అభిప్రాయం ఏమిటి ఆమె మీద నా అభిప్రాయం ఎందుకు అయినా తెలియగలిది పొరపాటున దోవన నడిచినా తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో ప్రక్షాళన చేసుకుంది తృప్తిగా నిట్టూర్చింది రాధ ఆమె బ్రతుకులో వెన్నెల పూయించి నీ బ్రతుకులో నవ్వులు పండించుకోగలవా నేను నేనంటున్నది నిజమన్నయ్య స్త్రీ పురుష జీవితాలు ఎవ్వరివి ఒంటరిగా సుఖ సంతోషాలు అందుకోలేవు ఇరువురి కలయికలో గల ఆనందం ప్రపంచంలో ఏ ఆనందానికి సరితూగనిది కష్టం సుఖం చెప్పుకోవడానికి తనకో వ్యక్తి ఉన్నారనుకుంటే ఓహ్ ఎంత ధైర్యంగా ఉంటుంది అన్నీ తెలిసిన నువ్వు నీ ప్రశ్న నాకు తెలుసు మనసులో ఒకరు ఉన్నప్పుడు వేరొకరిని ఎలా ఆహ్వానించగలను నిట్టూర్చాడు విశ్వం నా జీవితమంతా లక్ష్మితోనే హాయిగా గడిచిపోతుందనుకున్నాను కానీ ఇలా అర్ధాంతరంగా మృత్యువు వస్తుందనుకోలేదు కొద్దిసేపు మౌనం గిరిజ జీవితంలో దెబ్బతినే మనిషి ఆమెను ఆదరించిన వ్యక్తిని అపురూపంగా చూసుకుంటుంది నీ నిర్ణయాన్ని కాదనలేదు కానీ ఆమె అభిప్రాయం ఆగిపోయాడు రాధ మనసు నిరిగిన అతడు ఆమె కోరికను కాదనలేడు గిరిజ జీవితానికి సార్థకత చేకూర్చాలనే ఆమె తాపత్రయాన్ని అర్థం చేసుకోగలడు కానీ గిరిజ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది అతనికి ఆమె గ్రాడ్యుయేట్ తను హైస్కూల్ చదువు కూడా లేనివాడు తను చేస్తున్నది చిన్న వ్యాపారం తన రాబడిలో పేద కుటుంబం నుండి వచ్చిన లక్ష్మి ఎలాగో సరిపెట్టి తనకు స్వర్గాన్ని చూపించింది గిరిజ ఆ స్థితిగతులలో ఇమడగలదా కేవలం రాధ కోరికే తీర్చేందుకే వివాహానికి అంగీకరిస్తే ఎన్నో విధాలా సాగిపోతున్నాయి ఆలోచనలు గిరిజ లోపలికొచ్చింది రాధ నవ్వుతూ ఆహ్వానించింది ఇద్దరి ముఖాల్లోకి పరీక్షగా చూసి కూర్చుంది గిరిజ మీ గురించే మాట్లాడుతున్నాను గిరిజ పలకలేదు ఆమె చూపులు ఓరగా విశ్వాన్ని పరికిస్తున్నాయి విశ్వం విరాగిలా ఏటో చూస్తున్నాడు అన్నయ్యతో మీ పెండ్లి మధ్యలోనే అందుకుంది జరిపించాలనుకుంటున్నారు కానీ అది అసంభవం ఉద్వేగంగా అంది ఎందుకు కారణం మీకు తెలుసు నా నోటితో చెప్పించాలని ప్రయత్నించకండి గొంతు జీరబోయింది మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు కాదు మీ మంచితనాన్ని భరించలేకపోతున్నాను ఆడదానికి అత్యంత ముఖ్యమైన శీలాన్ని మాటలు పూర్తి చేయలేక తలంచుకుంది విశ్వం కల్పించుకోక తప్పలేదు చూడండి మీరు పతితనని బాధపడనవసరం లేదు మీ కన్నీరు మిమ్మల్ని పవిత్రం చేసింది మీ పశ్చాత్తాపం హృదయాన్ని కడిగేసింది ఇప్పుడు మీ అంతా పవిత్రులు లేరు నేనుగాకున్న మరెవరినైనా మరెవరైనా మిమ్మల్ని స్వీకరిస్తారు అతడు హృదయపూర్వకంగా అన్న మాటలవి రాధ కోసం కానీ మీకోసం ఆలోచించండి మీరు ఈ మనిషితో బ్రతకగలనా లేదా అని ఆలోచించండి అనుభవాలకు కొత్తవాణ్ణి కాదు నేను మూడేళ్లు ముచ్చటగా సంసారం చేసినవాణ్ణి ఆర్థిక స్థితికి వస్తే పేదవాణ్ణి విద్యారంగంలో వెనకబడి ఉన్నవాణ్ణి కళ్ళు పెద్దవి చేసి చూసింది గిరిజ నా గురించి చెప్పవలసింది చెప్పాను నాతో జీవితం పంచుకోగలను అనుకుంటే అంగీకారం తెలపండి కాకుంటే అన్ని విధాలా మీకు సరిపోయే వ్యక్తిని ఆపండి బిగ్గరగా అంది గిరిజ నాలుగు లైన్ల డిగ్రీలు ఉన్న వాళ్ళకు కూడా లేని సంస్కారం మీకుంది నిష్కల్మషమైన మీలాంటి హృదయం ఎవరికి ఉంటుంది డబ్బు చదువు మీ వ్యక్తిత్వం ముందు అల్పమైనవి కానీ నాంచుతూ రాధవంక చూసింది నాకు పెద్ద బాధ్యత ఉంది ఆ బాధ్యత తీర్చుకోగలను అన్న ధైర్యం వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అందుకే నాకు కొంత వ్యవధి కావాలి మీకు కావలసినంత టైం తీసుకోండి విశ్వం మాటలు రాధకి సంతృప్తిని కలిగించాయి పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసే ఆ పనిని సాధించవచ్చుగా అనుకుంది ఆ మాటే గిరిజ గిరిజతో అంది కూడా నా పెళ్లి జరిగితే ఆ బాధ్యత తీర్చుకోలేను అయినా నాకు తెలియకుండా మీకు నవ్వింది గిరిజ మీకే కాదు ఇన్నాళ్ళు నాకు తెలియదు ఈ పని కానీ కొద్ది రోజులుగా ఆ ఆలోచన మొదలైంది తప్పకుండా సాధించి తీరుతాను ఏమిటది ఉత్సాహంగా అడిగింది మీతో చెప్పకుండా చేయలేని పనే కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను విశ్వాన్ని పది రోజుల తర్వాత రమ్మంది గిరిజ రోజులు గడుస్తున్నాయి మామూలుగానే రాధా రెండు మూడు రోజులుగా జ్వరంతో లేవడం లేదు గోకుల్ పరంతా గిరిజే చేస్తోంది ఆ రోజు సాయంత్రం గోకుల్ని తీసుకుని దేవాలయానికి వెళ్ళింది గిరిజ స్వామి దర్శనం చేసుకుని యువతలకొచ్చారు గోకుల్ అలవాటుగా పొన్నాగ చెట్టు దగ్గరికి వెళ్ళి అప్రసన్నంగా ముఖం పెట్టాడు ఆంటీ మన స్థలంలో ఎవరో కూర్చున్నారు ఫిర్యాదు చేశాడు గోకుల్ నువ్వా వంచిన తలెనెత్తి చూశాడా వ్యక్తి మాధవ్ గారా నమస్తే అంది గిరిజ రోజు వస్తుంటారా అడిగాడు మాధవ్ లేదు రోజు కాదు బాబు వాళ్ళమ్మే వస్తూ ఉంటారు నేను ఎప్పుడైనా వస్తుంటాను రాధాదేవి గారు జ్వరంతో లేవకపోవడం వల్ల బాబుని తీసుకుని వచ్చాను నవ్వుతూ బాబుతో మాటలు కలిపాడు మాధవ్ వాడితో పాటు ఆట పరిగెత్తే ఆట ఆడాడు వాడి ముద్దు మాటలను విని పరవశించిపోయాడు అమ్మ కంటే మీరే బాగా ఆడతారు అమ్మ నాతో ఇంతసేపు ఆడదు కదలకుండా ఇలా కూర్చుంటుంది అంటూ బండ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని చూపెడుతుంటే నవ్వకుండా ఉండలేకపోయాడు మాధవ్ గిరిజ అతడు పడే ఆనందాన్ని చూసి జాలిగా అంది గిరిజ మీకు పిల్లలు లేరా లేరు తడబడ్డాడు మాధవ్ భార్య లేకుండా పిల్లలు ఎలా ఉంటారు ఓ సిగ్గుపడింది గిరిజ పెండ్లి కాలేదన్నమాట పలకలేదు మాధవ్ చీకట్లు ముసురుతుండగా ఇంటికి బయలుదేరారు బాబు రోజు వచ్చి నాతో ఆడుకుంటావా లాలనగా అడిగాడు మాధవ్ ఆంటీ ఆడదు అమ్మ బాగా ఆడుతుంది అమ్మని పిలుచుకొస్తాను ముగ్గురం ఆడుకుందాం గోకుల్ వెళ్ళిపోగానే భారంగా నేల మీద చతికిలబడ్డాడు మాధవ్ తనకలాంటి బిడ్డ ఉంటే ఆ ఆలోచనే నవ్వు తెప్పించింది పిచ్చిగా నవ్వుకున్నాడు కచ్చగా జుత్తు పీక్కున్నాడు గోకుల్కి నీళ్లు పోసి తుడుస్తున్న గిరిజను ఉద్దేశించి అంది రాదా అన్నయ్య రేపొస్తాడేమో గిరిజ మాట్లాడకుండా బాబుకు మేకప్ చేస్తోంది శ్రద్ధగా మీ ఆలోచన పూర్తి కాలేదా నీరసంగా నవ్వుతూ అంది రాదా గోకుల్ని గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలేస్తూ రాధవైపు చూసింది ఆలోచించే అవసరం లేదని ఎప్పుడో చెప్పానుగా చాలా సంతోషం గిరిజ మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు పొరబడుతున్నారు బాధ్యత తీరందే పెండ్లి చేసుకోనని కూడా చెప్పాను రాధకు దగ్గరగా వచ్చింది మిమ్మల్ని ఎలా అడగాలని మదన పడుతున్నా ఇంకా తప్పదు ఆమె కళ్ళల్లోకి చూసింది పెరుగుతున్న గోకుల్ ఎప్పుడో ఈ ప్రశ్న వేస్తాడు ఏమిటన్నట్లు చూసింది రాధ నాన్న ఏడి ఎక్కడ బిత్తరపోయింది లోకం పోకడలు తెలిసినా మీకు ఇది తెలియంది కాదు గిరిజ బాబు తండ్రి మాట్లాడలేకపోయింది అందరి బిడ్డల్లా మీ బిడ్డ తండ్రి ముద్దు మురిపాలలో తేలిపోవాలని ఆశిస్తున్నారు మీలో నిద్రాణమై ఉన్న కోరికను మొదటిసారిగా మేల్కొల్పింది సావిత్రేనేమో అసలు అతడే లేకుంటే మీ కాశ మీకు ఆశ ఉండేది కాదు ఆ బాధను తీరని బాధగా మరొకరికి చెప్పుకునేవారు గిరిజ తన ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకుంది చెప్పండి రాధా అందరినీ గురించి ఆలోచించే మీరు మీ జీవితాన్ని పూలబాటన నడిపించుకోలేదేం ఈ జీవితంలోనే ఆనందం ఉంది శుష్కహాసం చేసింది గిరిజ పెదవిపై చెప్పే మాట కన్నా ముఖం చెప్పే భావాలే నిజమైనవి ఆ విషయం వదిలియ్యండి మీ బాధ్యత ఏమిటో చెప్పండి మాట మార్చాలని ప్రయత్నించింది రాధ నుంచి దృష్టి మరల్చి గోకుల్ను తండ్రి దగ్గరకు చేర్చాలి అంది గిరిజ అవును నా నిశ్చయం మారదు జరగని వాటి గురించి శ్రమపడడం అవివేకం సాలోచనగా చూస్తూ అంది అతడు దుర్మార్గుడా బాధగా చూసింది కాదు అర్థం దానిలా చూసింది గిరిజ మమతను పంచిన మంచి మనిషి తన సహచర్యంలో సర్వం అర్పించారు కానీ అతడు మనిషే మానవ సహజమైన బలహీనత అతడికి ఉన్నాయి తన వైపే చూస్తున్న గిరిజను చూసి అదృష్టం భరించినట్లే వరించి అగాధంలోకి తోసివేయబడ్డ అభాగ్యురాలిని నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారెందుకు అంది క్షమించండి మిమ్మల్ని బాధించడం నా అభిమతం కాదు మీకే విధంగానైనా సహాయపడగలనేమోనని చెయ్యి దాటిపోయిన వాటి గురించి బా ఆలోచించకూడదు ఆనాడు నాకు బాగా గుర్తుంది గిరిజ జీవితంలో మరెన్నడూ పొందలేని ఆనందం రాధ చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటోంది గిరిజ కమలమ్మ పదహారవ ఏటనే రాధను కని ఆ పై సంవత్సరమే భర్తను కోల్పోయి పుట్టినింటికి చేరింది వృద్ధులైన తల్లిదండ్రులు రాధకి ఐదేళ్లు నిండకముందే గతించడంతో జీవితంలో చేదు రుచి చూడాల్సి వచ్చింది ముందుచూపుతో తండ్రి తన పేరు రాసిన కొంత భూమి ముందు వసారాలో ఉన్న ఒక గది ఆమె జీవనయాత్రకి ఆధారమయ్యాయి అన్న అనే పేరుతో అధికారం చెలాయించడం తప్ప చెల్లెలి మీద మమకారం చూపలేని శేషగిరి ఆస్తిలో తమ వాట తగ్గిందన్న అసూయతో రగిలిపోతున్న అతని భార్య అనసూయమ్మ ప్రతిదానికి వంక పెట్టి చీదరించుకుంటూనే ఉంటారు తమ నలుగురి పిల్లలకన్నా రాధ అందంగా ఉండటం కూడా వారికి బాధాకరమే ఏ కాస్త మంచిగుడ్డ తొడిగినా రిబ్బను కట్టినా దానికి ఇలాంటివే నేర్పించు పెద్దయ్యాక నెత్తికెక్కి కూర్చొని వెధవ పనుల్లోకి దిగుతుంది అంటూ మొదలుపెట్టేవారు తనది తాను వండుకుంటూ తన బ్రతుకు తాను బ్రతుకుతున్నా సూటిపోటిగా మాట్లాడే వారి మాటలను భరించలేక విలవిలలాడిపోయేది కమలమ్మ తానెదురు తిరిగితే రాధ భవిష్యత్ ఏమవుతుందో అన్న భయం ఆమెని నోరు మెదపునిచ్చేది కాదు వయసు పెరుగుతున్న రాధలో సౌందర్యం పెరగడం మేనమామ దంపతులకి కన్నుకుట్టి అడుగడుక్కి ఆంక్షలు విధించడం తరచుగా చేసుకోవడం మొదలుపెట్టారు మీ మాట నేనెందుకు వినాలి మీరు తిండి పెడుతున్నారా పక్కింటి పిల్లతో ఆడుకుని వచ్చిన రాధను ఉరిమి చూస్తూ మాట్లాడబోయిన శేషగిరి ఆమె మాటలకు మరింత ఉగ్రుడై రెండు చెంపలు ఎడాపెడా వాయించాడు గులాబీ రంగు బుగ్గలు నెత్తురు చిమ్మేలా కందిపోయాయి ఏమీ చెయ్యలేని తన నిస్సహాయత్వాన్ని తిట్టుకుంటూ వెనుదిరిగి వసారాలో ఉన్న తమ గదిలోకి వెళ్ళిపోయింది మంచాన్ని ఆనుకొని కూర్చొని కుళ్ళి ఏడుస్తున్న తల్లిని చూసి ఎందుకమ్మా ఏడుస్తావు ఇప్పుడు ఎంత ఏడ్చినా లాభం లేదు వాళ్లకు కావాల్సింది మన క్షేమం మన ఉన్నతి కాదమ్మా మన నాశనం మన దుఃఖం అందుకే ఇలాంటి వాళ్ల ముందు ఏడవకూడదు నవ్వాలి గుండె నిండా మంటలున్నా పగలబడి నవ్వాలి మన నవ్వు చూసి వాళ్ళు ఏడవాలి కసిగా అంది రాధా కందిన చెంపలని చేత్తో రాస్తూ ఇక్కడున్న ఈ నాలుగు రోజులు వాళ్ల మాట వినమ్మా రెండు మూడేళ్లలో ఎలాగూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు అక్కడి జీవితం ఎలా ఉంటుందో నా కళ్ళ ముందే నువ్వు దెబ్బలు తింటూ పడరాని మాటలు పడుతుంటే చూడలేనమ్మా నాకు మిగిలిన వెలుగువి నువ్వు ఆ వెలుగు చుట్టూ నీడలుండటం భరించలేనమ్మా ఆవేదనగా అంది పండగ రోజు కూడా పిలిచి పది మెతుకులు పెట్టని ఈ మనుషులు మనవాళ్ళెలా అవుతారమ్మా అదిలించేందుకే గాని ఆదరించేందుకు పనికిరామన్నట్లుగా ప్రవర్తించే ఈ మూర్ఖుల మాటలకెందుకు విలువివ్వాలి నా ఇష్టమైనట్లు తిరుగుతాను ఆడతాను వీళ్ళకెందుకు రాధ ఆవేశాన్ని అరికట్టలేకపోయింది కమలమ్మ అల్లరి చేస్తూ గలగల మాట్లాడుతూ చురుగ్గా ఉండే రాధలో చెలరేగుతున్న దావానలాన్ని ఎవరూ గుర్తించలేరు ఎనిమిదో తరగతి పాసవగానే ఇక వెలగబెట్టింది చాలు అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన శేషగిరిని నిర్లక్ష్యంగా చూస్తూ నువ్వు చెప్పినా చెప్పకున్నా నేను చేయదలుచుకున్నది అదే శేషగిరిని నిర్లక్ష్యంగా అంది ఒక్క క్షణం తెల్లముఖం వేసి మరుక్షణమే చురుగ్గా చూశాడు ఆ తర్వాత ఏం చేయదలుచుకున్నావో అది నువ్వే చెప్పు చదివైపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎదురు ప్రశ్న వేసింది ఈ మధ్య రాధమాటలకి లోపల భీతి చెందడం శేషగిరికి అలవాటైంది పైకి మాత్రం ఎప్పట్లాగే ప్రవర్తిస్తున్నాడు సూక్ష్మగ్రాహి రాధా ఆ విషయం తేలిగ్గా పసిగట్టింది ఆడపిల్లలు పెండ్లి చేసుకుంటారు మగపిల్లలు ఉద్యోగాలు చేస్తారు అర్హత ఉండి అవసరమైతే ఆడపిల్లలు కూడా ఉద్యోగం చేస్తారు కోపంగా చూశాడు శేషగిరి అందర్లాగే నేను కూడా ఏమిటి ఉద్యోగం చేస్తావా హేళనగా నవ్వాడు ఆ మాట నీతో అన్నానా నాకు అలాంటి ఆలోచన లేదు ఆ అర్హత లేదు అంతులేని ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకుంటూ అంది చూడు కమల రాధ మరీ గడుసుదైపోతోంది దీన్ని ఇంకా ఇలాగే ఉంచితే ఎలా తయారవుతుందో చెల్లెలి వైపు తిరిగాడు అందుకే నేను బాగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాను ఏమిటన్నయ్య ఆశగా చూసింది యాదగిరి బట్టల కొట్లో లెక్కలు రాసే రంగడు నీకు తెలుసుగా నీరు గారిపోతూ అంది వాడు పైసా కట్నం లేకుండా రాధను పెళ్లి చేసుకుంటానన్నాడు అన్నయ్య కంపరంగా చూసింది ఏం అంతకంటే గొప్ప సంబంధం వస్తుందని కూతురికి అది కాదన్నయ్య రాధకి ఇప్పుడే పెళ్ళేందుకు మాట మార్చాలని ప్రయత్నించిన తల్లి కడ్డుపడింది రాధా అలా అంటావేమమ్మా ఒక కన్ను కనిపించుకున్నా కాకిని మించిన రంగున్నా తినేందుకు తనకే ఒక పూటకు లేక అవస్థపడుతున్నా దయాధర్మంతో పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటే అంతకన్నా ఉత్తముడెవరుంటారు నువ్వన్నది నిజం రాధా రాధా తన ద్రోవకొచ్చినందుకు సంబరంగా అతడికి అందుకే రాజమణం చేసుకొని మామయ్యకి పెద్దలుడవుతాడు నంది రాధా మండిపడ్డాడు శేషగిరి హద్దుమీరిపోతున్నావు తీసినందుకు గొప్పదానివైపోయావు ఎత్తిన చెయ్యి మధ్యలోనే ఆగింది మృదువైన రాధ చెయ్యి వేగంగా వచ్చి పట్టి ఆపింది ప్రతిదానికి అధికారం ప్రదర్శించాలనుకోవడం వెర్రితనం నాకు చూసిన గొప్ప సంబంధం నీ కూతురికి పనికిరాదా నా కూతురికేం కర్మ నాకేం కర్మ గర్వంగా తల తిప్పి అతడి చేతిని వదిలేసింది నీ కన్నా అందమైన దాన్ని ఎంత పొగరు హుంకరించాడు దాంతో ఏమిటన్నయ్యా అంటూ శేషగిరిని నీకు ఇదేం బుద్ధే నోర్మూసుకో అంటూ కూతుర్ని అదిలించిన వాతావరణం చల్లబడలేదు కమలమ్మ ఊహించినట్లుగానే అనసూయమ్మ రంగంలోకి దిగింది దాని దోవ నది పోతానంటే మధ్య మీకేమిటి కష్టం మంచి సలహా ఇచ్చానత్తయ్యా మీరు దిద్దలేని నా జీవితాన్ని నేను దిద్దుకోలేనా కాకపోతే మీరు నా విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నట్లు నటించకుండా ఉండాలి ఏనాడు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదు రాదా చిచి పాడు సంతను చేరదీసి లోకవయ్యాను శునకాన్ని సింహాసనం ఎక్కించినా దాని బుద్ధిపోతుందా అత్తయ్య ఏమిటంత రోషం నీకే పాడు బుద్ధి లేకపోతే తెచ్చిన సంబంధాన్ని కాదంటావా ఎదిగిన పిల్లని ఇంట్లో పెట్టుకున్నారని లోకులతో దుమ్మెత్తిపోయించేందుక కాదత్తయ్య అంత గొప్ప సంబంధం నాలాంటి వారికి ఎందుకని వద్దన్నాను అయినా నేను మీ ఇంట్లో లేనుగా మిమ్మల్ని అనేందుకు దిక్కులేని తోబుట్టువును మరో పొయ్యి పెట్టుకోమని చెప్పినప్పుడు లోకానికి భయపడింది మామయ్య దీనికెందుకు భయపడతాడు రాధా చెయ్యి పట్టిలాగి గోడకు విసిరింది కమలమ్మ నేర్పించేది నేర్పించి ఇప్పుడు బుద్ధి చెప్పాలంటే వీలవుతుందా నువ్వు అన్నమన్న మాటలే చిలకలా అంది నీకు ఇప్పుడు తెలియదులే అది రేపేనాడో చెట్టుకు పుట్టకు తిరుగుతూ బికారిలా బ్రతికుంటే కాని అర్థం కాదు అది మన అదుపులో లేదు దాని బుద్ధికి తగినట్లు రూపముంది దాంతో రాజాల తను బతుకుతూ నిన్ను పోషిస్తుంది వదిన ఎందుకమ్మా ఆ శాపనార్థాలు దాని గొంతు పిసికి ఏ నూతిలోనైనా పారేయండి అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావడమే మేలు ఆవేశంగా కూతురు వీపి మీద నాలుగు గుద్దీ ఏడ్వడం మొదలుపెట్టింది చాలు చాల ఏడ్పులు నలుగురు నవ్విపోతారు అంటూ విసురుగా వెళ్లిపోయాడు శేషగిరి అనసూయమ్మ గోడకు చేరగిలిన రాధ ఏడ్చే స్వాతంత్ర్యం కూడా లేక నోటికి చెంగు అడ్డు పెట్టుకుని రోధిస్తున్న తల్లిని చూస్తూ కన్నీరు కారుస్తోంది తనకి ఈరోజు ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తించింది పశ్చాత్తాపం కలిగింది మామయ్యను చూస్తేనే మండిపడే తను పనికిరా నా సంబంధ విషయం చెప్పడంతో ఆవేశం పట్టలేకపోయింది అయినా తనెందులో తీసిపోయిందని అతడలా అన్నాడు పని పాటలు రావా కురూపిదా పిచ్చిదా వెర్రిదా ఒక్క తండ్రిలేని లోపం జీవితాన్ని ఇంత భయంకరమైన ద్రోవలో నడిపిస్తుందా అమ్మ తన కాళ్ల మీద తను నిలబడి నానుకున్న వారందరికీ దూరంగా ఉండాల్సింది ఆ మాటే ఆమెతో ఒకటి రెండు సార్లంటే ఎలా సాధ్యమమ్మా నీడలేని ఆడది అందరికీ లోకువే చదువు సంధ్యలు ఆస్తిపాస్తులు గొప్పగా లేని నిన్ను ఇంట్లో పెట్టుకొని ఎలా బ్రతకగలను అంది తనకి అక్కడేదో ఒరుగుతున్నట్లు తాతయ్య ఇచ్చిన ఉందిగా ఆస్తి ఉన్న ఆదుకునేవారు రావద్దు వీళ్ళు ఆదుకుంటున్నారా ఈ మాటలు భరించే కన్నా కూలీ చేసుకుని బ్రతికితే బాగుండేదమ్మా ఎదుగుతున్న బిడ్డలో ఆలోచనలు చుట్టూ ప్రపంచం మీద సాగుతున్నాయని గ్రహించి సంతోషించింది కమలమ్మ అమ్మా దాదాపు గంట తర్వాత నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమెకు దగ్గరగా వస్తూ అంది నా మీద కోపం వచ్చిందా మాట్లాడలేదు నా మీద నీకు నమ్మకం లేదా చెప్పమ్మా నేను చావడమే నీకు ఇష్టమా అవును ఇలాంటి సంతానాన్ని భరించలేను పెనవేసుకొచ్చింది దుఃఖం ఎందుకమ్మా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు నువ్వు నిజంగా భరించలేనంటే తప్పకుండా నీ కళ్ళ ముందు నుండి తొలగిపోతాను రాధా గుండెలు బద్దలవుతుంటే పసిపిల్లల కూతురు గుండెలోకి తలదూర్చింది రోజులు దొర్లిపోతున్నాయి రాధ మామూలుగానే తిరుగుతోంది శేషగిరి పిల్లలు రాధను చూసి హేళనగా నవ్వడం వెక్కిరించడం మామూలు కంటే ఎక్కువయ్యాయి అవేవి పట్టించుకోదలుచుకోలేదు రాధా రాజమణి పెళ్లి ఒక గవర్నమెంట్ ఆఫీసు ఉద్యోగితో నిశ్చయమైన రోజున అదే పనిగా పెరట్లో చెట్లకు నీళ్లు పెడుతున్న రాధ దగ్గరికి వచ్చి గర్వంగా చెప్పింది అదృష్టవంతురాలివి మణి తల్లిదండ్రులున్న ఆడపిల్లలకే అలాంటి మొగుళ్ళు పరిమితమేమో అంది రాధా ఆ మాటల్లో అసూయలేదు ఆవేదన మాత్రం కొండంత ఉంది నిజంగా మామయ్య తన మేలు కాంక్షించేవాడైతే ఇలాంటి సంబంధం తేకూడదు అనిపించింది అయినా తనకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి తను పెళ్లి చేసుకొని పోతే ఎవరు చూస్తారు చదువు తను కొంటబట్టదు మామయ్య పడనివ్వడు పదిహేడేళ్ల రాధ ఆరిందాలా ఆలోచన సాగించింది రాజమణి పెండ్లి జరిగిన వారం రోజులకే గారి గారింట్లో ఆయన కూతురు పెండ్లి రాధకు చాలా ఆనందంగా ఉంది కూతురు స్వరాజ్యం తన ఆప్తమిత్రురాలు మేనమామ ఇంట్లో లేని స్వతంత్రం వాళ్ళింట్లో ఉంది తను తిరుగుతుంటే ముఖం మార్చి విదిలించే అత్తయ్య మామయ్య ఇక్కడ లేరు బారుడు జడను ముందుకేసుకుని చేత్తో అటూ ఇటూ ఊపుకుంటూ హుషారుగా కోని రాగాలు తీస్తూ ఇంట్లోకి వచ్చింది రాధ వంట చేస్తున్న కమలమ్మ ఏమిటి అంత సంబరపడిపోతున్నావు పెండ్లి మీద పోయిందా నవ్వుతూ అంది రాధముఖం సిగ్గుతో ఎర్రబడడం గమనించిన ఆమె ఆశ్చర్యాన్ని మనసులోనే దాచుకుంది సిగ్గును దూరంగా పారద్రోలాలని ప్రయత్నిస్తూ నాలుగు దిక్కులను కలిగి చూసి తల్లికి చేరువుగా వచ్చింది అమ్మ ఇంట్లో పెండ్లికి డాక్టర్ మాధవని ఒకతను హైదరాబాద్ నుండి వచ్చాడు బాగుంది డాక్టర్కి బంధుత్వాలు స్నేహాలు ఉండవా అతడు మనిషేగా కూతురి కళ్ళల్లో ఏదో వెతకాలని ప్రయత్నిస్తూ అంది చిచి ఎలా చెప్పాలో విసుగ్గా అనుకుని అంది వాళ్ళ ఇంటికి అంతకన్నా గొప్పవాళ్లే వచ్చారు వాళ్ళందరి గురించి చెప్పానా అయితే ఏదో విశేషముందన్నమాట అతడు అతనే అబ్బబ్బా తొందరగా చెప్పవే మనసులో ఏదో అనుమానం ఆమెని కలవరపరుస్తున్నా పైకి మాత్రం మామూలుగానే అంది ఎలా చెప్పడం దీనంగా చూసింది రాధా వాడేమైనా అన్నాడా కలవరపాటు అణుచుకోలేకపోయింది కమలమ్మ ష్ పెద్దగా అరవకు మామయ్య వస్తాడు గుమ్మం వైపు భయంగా చూసింది అతడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు మొదలు బిడియమనిపించిన తర్వాత ధైర్యంగానే చెప్పింది రాధీ అదిరిపడింది తన పని అయిపోయిందన్నట్లుగా లేచి మంచం మీద కూర్చుని ఊపుతూ జడను తిప్పుకుంటోంది కొద్ది క్షణాల తర్వాత స్థితికొచ్చిన కమలమ్మ కూతురు దగ్గరకొచ్చి భుజం పట్టి తన వైపుకు తిప్పుకుంది అతని మాట నమ్మావా తల్లి భయానికి జాలేసింది అదేమిటమ్మ అలా అడుగుతావు మనుషుల ముఖాలు చూసి వారి తత్వం ఎటువంటిదో తెలుసుకోలేమా మాధవ్ చాలా మంచివాడ్లా కనిపిస్తున్నాడు తన కళ్ళకింకా చిన్నదిగానే కనిపిస్తున్న రాధా ఎరిగిపోయింది తనకో తోడు కావాలని కోరుకునే వయస్సుకి ఎదగడమే కాక తనంత తానుగా జీవిత భాగస్వామిని నిర్ణయించుకునే ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని మనసులో మాట చెప్పేసింది మాధవ్ని నిజంగా పెళ్లి చేసుకుంటావా అలాగనే కదా నీ వరకు తెచ్చానే విషయం అతడు డాక్టర్ ఆమె మాట పూర్తి కాకుండానే అందుకుంది బాగుంది ఇంతకు ముందే కదా నువ్వు అన్నావు అతడు కూడా మనిషేనని నవ్వింది ఆ నవ్వులో కొత్త అందాలు కళ్ళల్లో వింత కాంతి పరీక్షగా చూస్తుంటే ఇన్నాళ్ళు కనిపించిన మార్పేదో కూతురిలో కనిపిస్తోంది ఆ తల్లికి అది కాదమ్మా కయ్యానికైనా బియ్యానికైనా సమానస్తులు ఉండాలంటారు అలాగే అతడి హోదాను చదువుకు తగ్గ పిల్లని అతడు చేసుకుంటాడు మనిషికి చదువెందుకమ్మా గంభీరంగా చూస్తూ అంది చదువు మనిషి జ్ఞానాన్ని పెంచుతుందంటారు చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానం పెంచుకొని మంచితనంతో వాదులాడడం కాదే ముందు ఆలోచించు ఈసారి నిజంగానే కోపం వచ్చింది అమ్మ కోపాన్ని చల్లార్చి వాతావరణం తేలిక చేసే ఉద్దేశంతో నవ్వుతూ నాటక ఫాకీలో అంది ఆలోచించామమ్మా ఆలోచించగా తేలినదేమంటే మేము అనగా కుమారి రాధాదేవి గారు పూర్తిగా నిరక్షర కుక్షి కాదు థర్డ్ ఫారం వరకు అమోఘంగా వెలిగించి ఇక వెలిగించే ఓపిక శ్రద్ధ లేక మిన్నకున్న ఈ యువతి బాగా చదువుకున్నాము అనుకునే కొందరికంటే జ్ఞానవంతురాలు చాలు చాలు నీకు నువ్వే పొగుడుకుంటున్నావు తేలిగ్గా నవ్వుతూ అంది రాధా జీవితంలో దెబ్బతిన్న నేను నిన్నెలా పెంచానో నీకు తెలుసు కష్టపడి పెంచిన మొక్క ఏ గాలివాటుకో కూలిపోతే ఎలా ఉంటుంది ఆస్తిపాస్తుల్లో చదువు సంధ్యలలో తారతమ్యాలను ఎంచుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే అవమానం పాలవ్వడం తప్ప లాభమేమీ ఉండదు తల్లి చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా విన్నది ఆ మాటల్లో యథార్థం ఒక్క క్షణం ఆమెను హడలగొట్టినా మరుక్షణమే అంతులేని ధైర్యం వచ్చింది తానుగా అతణ్ణి అర్థించింది లేదు తన స్థితిని పూర్తిగా తెలిపి ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటుంది ఒకవేళ అంగీకరించకపోతే అంతరంగంలో చెలరేగిన అనుమానం దిగులు ముసిరేట్లు చేసింది వెడల్పైన నుదుటి మీద గాలికి రేగిన జుత్తు పడుతుంటే చిరునవ్వుతో తన వంక కన్నార్పకుండా చూసిన అతడి చూపులు ఓహ్ ఎలా మరవడం ఆ చిలిపి చూపుల్లో ఎన్ని అర్థాలు ఎన్నెన్ని ఊసులు వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం ముగిశాక అతడి చేతిలో అక్షింతలు కొంటె చూపులు విసురుతూ తన నెత్తిన చెల్లిన అదృశ్యం తను మరవగలదా పెండ్లి తతంగం పూర్తయి టిఫిన్ కాగానే ఇంటికి బయలుదేరుతున్న తలని గేటు వరకు వెంటాడి మీతో కొంచెం మాట్లాడాలి ఇటు రండి అంటూ తోటవైపు నడుస్తున్న అతన్ని మంత్రముగ్ధలా అనుసరించింది మామిడి చెట్టు కింద కూర్చొని మట్టిలో గీస్తూ కూ చూసుకుంటున్న అతన్ని అసహనంగా చూసింది ఎందుకు పిలిచారు చేతితో పైట కొంగును మెలిపెడుతూ అంది రాధా అతడి పిలుపుకి ఉలిక్కి పడింది నా పేరు మీకేలా తెలుసు నుండి నీ పేరు పెండ్లిలో వినిపిస్తూనే ఉందిగా కోపాన్ని అభినయించింది అమ్మమ్మ రాధ కోపాన్ని మాధవుడు భరించలేడు లేచి ఆమెకు సన్నిహితంగా వచ్చాడు కెంపులు తొడిగిన బుగ్గల వంక చూస్తూ నా మీద కోపమా అన్నాడు భలేవారే పకపక నవ్వింది మాధవుడిలోనే లీనం కావాలనుకునే రాధకు అతన్ని చూస్తే కోపమా దోసిట్లో ముఖం దాచుకుంది అరరే నా పేరు నీకెలా తెలుసు స్వరాజ్యం చెప్పింది మీరు డాక్టర్ని కూడా చెప్పింది కానీ దోసిట్లో నుంచి ముఖం తీసి అతడి వైపు ఒకసారి చూసి ముఖం పక్కకు తిప్పుకుని దూరంగా జరిగింది కానీ రెట్టించి భయంగా అడిగాడు మీరు ఆత్రంగా చూస్తున్నాడు అతను చూపులతోనే మంత్రిస్తారని మాత్రం చెప్పలేదు గడుసు దానివే అంటూ బరువుగా నెట్టూర్చి తనకు దగ్గరగా వచ్చి రాధా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అతడి చేతుల్లోకి తన చెయ్యి తీసుకుని అంటుంటే మతిపోయిందాన్లా చూసి చి పోండి అంటూ తన చేతిని లాక్కొని గబుక్కున పరిగెత్తి ఇంటిదారి పట్టింది రాధా అతడి చూపుల్లో అనురాగాన్ని అనుమానించలేదు హుందాగా కనిపించే అతడి సుందర రూపం తన సొంతం కాకపోతే తను భరించగలదా ఏదో ఆలోచన మెరుపులా తోచి రివ్వున తోటవైపు పరుగుతీసింది మామిడి చెట్టు క్రింద అలాగే కూర్చుని ఉన్నాడు మాధవ్ వెనక నుండి చాలాసేపు అతడిని చూస్తూ నిల్చుంది రాధా తనలో తనే నవ్వుకుంటూ తలోపుకుంటున్న అతడి ఆలోచనలలో తనే కదులుతున్నదని గ్రహించిన ఆమె చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి కాలు ముందుకు కదలడం లేదు మాధవ్ గొంతు పెగుల్చుకుని మెల్లిగా అంది సంభ్రమంగా వెనక్కి తిరిగి చూశాడు మాధవ్ ఆస్తిపాస్తులలో చదువు సంధ్యలలో తారతమ్యాలను ఎంచుకోకుండా వాళ్ల దగ్గరికి వెళ్తే అవమానం పాలవ్వడం తప్ప లాభమేమీ ఉండదు అన్న తల్లి మాటలు గుర్తొచ్చి ఆవేశం ఆవహించగా అతని ముఖంలోకి సూటిగా చూసింది మీరు నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటారా తేలిగ్గా నవ్వేశాడు మాధవ్ అంతవరకు సిగ్గులో ముడుచుకున్న మల్లెలా ఉన్న రాధా ఒక్కసారిగా విచ్చుకున్న ముద్దమందారంలా గంభీరంగా మారిన ఆమె వెంక చూస్తుంటే ముచ్చటగా ఉందడికి దూకుడుగా ముందుకొస్తున్న ఆ యువతిని ఇంకా అలాగే చూడాలనిపిస్తోంది అడిగిన దానికి జవాబు చెప్పరేం ముఖంలో ముఖం పెట్టి అడుగుతుంటే భామావతారమేమో అనిపించి నవ్వొచ్చింది నువ్వు అడగకుండానే చెప్పానుగా అలా కాదు ఖచ్చితంగా చెప్పాలి రాధా పరవశంగా అన్నాడు ఆవేశంలో కూడా అందంగా ఉన్నావు నేను వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఆమె ధైర్యం అతన్ని పూర్తిగా లొంగదీసుకున్నది నేను పెద్ద చదువులు చదవలేదు తండ్రి లేడు పేరుకు బంధువులున్నా నన్ను నన్నుగా చూసేవాళ్లు లేరు మీ హోదాకు తగ్గ కట్నకానుకలు తేలేను తొక్కకుండా చెప్పింది అబ్బా ఎలా ముఖం పక్కకు తిప్పుకున్నాడు యాభై వేలన్నా లేనిది మా వాళ్ళు ఒప్పుకోరు క్రీగంట ఆమెను చూస్తూ అన్నాడు ఒక్కసారిగా పెళ్ళి పికిన దుఃఖం అంతులేని నీరసాన్ని కూడా తెచ్చిపెట్టింది డబ్బు కావాలనుకున్నప్పుడు ఒక హృదయాన్ని దోచే అధికారం లేదు దాదాపు పెద్దగా ఏడ్చెట్లు నామెను అభిమానంగా చూసి భుజం మీద వేశాడు తీయండి ఏమిటా దురుస్తనం విసురుగా అతను చేతిని తీసింది రాధా లక్షలు మించిన నీ హృదయం నాదైనప్పుడు నిన్ను కాదంటానని ఎలా అనుకున్నావు మాధవ్ విస్పారిత నేత్రాలతో చూసింది ఏం నమ్మకం లేదా రాసివ్వాలా అతను చెయ్యి పట్టుకొని ఈ మాటే అమ్మతో చెప్పండి నేనెప్పుడో నమ్మాను మిమ్మల్ని కానీ మీ పెద్దరికాన్ని అమ్మ నమ్మలేదు అంటూ ముందుకు వడివడిగా నడుస్తున్న ఆమెను అప్పుడే మాధవ్ని పిలిచేందుకు వచ్చిన సబ్ రిజిస్ట్రార్ రంగారావు వింతగా చూశాడు అదేమిటమ్మ రాదా మా వాడిని అలా లాక్కపోతున్నావు వెనకే ప్రయత్నపూర్వకంగా మెల్లగా నడుస్తూ వెళ్తున్న మాధవ్ని చూసి విషయాన్ని గ్రహించి విలాసంగా నవ్వాడు పెండ్లికి వచ్చి పెళ్ళాన్ని చూసుకున్నాడన్నమాట విషయం విన్న శేషగిరి ఎగిరిపడ్డాడు దానికి బుద్ధి లేకపోతే నీకు లేదా చిన్ననాడే దాని తండ్రి పోతే నా పాలిటపడ్డారిద్దరూ మైకంలో పడి అంతస్తులు మరిచిన నాడు మైకం వదిలిన తర్వాత వదిలేస్తే స్థిరంగా నా నెత్తెన కూర్చుంటుంది పూలు కోసుకుని అప్పుడే ఇంట్లోకి వచ్చిన రాధ పగలబడి నవ్వింది ఎంత దూరాలోచన మామయ్య మరుక్షణమే తీక్షణంగా చూస్తూ కానీ మామయ్య జీవితం గుణపాఠం నేర్పింది నాకు ఒకవేళ నువ్వన్నట్లే జరిగితే నీ సహాయం కోసం దేవురించను నా నీడైనా నీ ఇంట్లో పడనివ్వను కాయ కష్టం చేసుకుని బ్రతుకుతాను అంది ఏది లేకున్నా కావలసినంత అహంకారం ఉంది హది లేకపోతే మానసికమైన పేదతనం కృంగదీస్తుంది నిర్లక్ష్యమైన జవాబు వీలైనప్పుడల్లా చెల్లెలి మీద చిరుబుర్లాడుతున్నాడు రాధను చూస్తేనే అగ్గిలా మండిపడుతున్నాడు ఆ తల్లిలాగే దీని బ్రతుకు పుట్టింట్లో వెళ్ళిపోతుంది పదే పదే అంటూ ఆడపడుచు మనసుని నొప్పిస్తూనే ఉంది అనసూయమ్మ మనసులో మాత్రం మాధవ్ లాంటి స్ఫురద్రూపుడు రాధను కోరి చేసుకోవడం అసూయగా ఉంది వారి మాటల్లోని భావం కమ్మలమ్మని భయభ్రాంతురాల్ని చేసింది రాధా వీళ్ళందరినీ కాదని నువ్వు సాధించేదేమిటి మంచికో చెడుకో వాళ్ళు చెప్పింది వింటే అదో ధైర్యం కాస్త నిదానిస్తే మరో సంబంధం రాకపోదు కూతురు జడలో పూలు తురుముతూ లాలనగా చెప్పింది ఎంత పిచ్చిదానివమ్మా ఎవరి బ్రతుకులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యమైన సంసార జీవితం నాకంటూ రాసిపెట్టి ఉంటే అతడు మారడు కాకుంటే కష్టపడి పనిచేస్తాను అంతేగాని అతడి కళ్లల్లో కనిపించే అనురాగాన్ని కాదని రారమ్మంటూ ఆహ్వానించి ఆ హృదయాన్ని కాదని నిలువెల్లా నన్ను కోరే అతడిని కాక మరెవరికో ఎవరికోసమో నా జీవితం ముడిపెట్టలేను నా సుఖమైనా దుఃఖమైనా అతడితోనే కావాలి ఇంతకన్నా గొప్ప సంబంధం తీసుకొచ్చినా నేను చేసుకోను ఖచ్చితంగా చెప్పిన కూతురితో మరి మాట్లాడలేక మౌనంగా రోధించింది ఎవరెన్నన్నా ఏమనుకున్నా మాత్రం సిగ్గుల పెండ్లి కూతురై మాధవ్ పక్కన కూర్చుంది పెండ్లి అతి నిరాడంబరంగా రాములు వారి ఆలయంలో జరిపించాడు శేషగిరి చెల్లెలి పొలమే ఒక ఎకరం అమ్మి పెండ్లి చేసిన తన చేతిలోదేదో ఖర్చైపోయినట్లుగా బాధపడ్డాడు రాధ ఏ కొద్దిగానైనా బంగారు పెట్టాలని తహతహలాడిన కమలమ్మ ఆశ నిరాశ అయింది నగలు కాదు కదా ఖరీదైన చీర ఒక్కటి కూడా కొనలేదు శేషగిరి సబ్ రిజిస్ట్రార్ గారి భార్య రాధకు పట్టు చీర కట్టబెడుతుంటే తన నిస్సహాయ స్థితికి కుమిలిపోయింది కమలమ్మ ప్రతి దానికి మొండిగా వాదించే రాధా పెండ్లిలో తనకు కావలసిన వాటి కోసం కొట్లాడలేదేం అనిపించింది మొదటిసారిగా దానికి ఎందుకు అవన్నీ అంటూ తేలిగ్గా కొట్టేస్తూ హేళనగా నవ్వే అన్నా వదినల మాటల్లో వినిపించే అర్థానికి సగం చచ్చిపోయింది కమలమ్మ అన్నయ్య మొండి పిల్ల తెలియక తప్పు చేసిన వాళ్ళని క్షమించి చీరదీయాల్సిందే కదా అన్న మీద నమ్మకం లేకున్నా ఏదో ఆశ భయం ఆమె నోట అలా పలికించాయి ఆ తప్పుతుందా మేమున్నదే అందుకు అందుకేగా తెలిసి తెలిసి అలాంటి వరుణ్ణి కోరుకున్నది అనసూయమ్మ ఈసడింపు రాధ ఇవేవి తెలియనట్టు ప్రవర్తించినా తల్లి బాధ మేనమామ మేనమామను అర్థించడం తలుచుకుని నవ్వుకుంది తనకు చెయ్యని వాడు తన బిడ్డకు చేస్తాడా ఏమిటి అమ్మ పిచ్చి అయినా తనకిప్పుడేం ముంచుకొచ్చింది మాధవ్ మూడు ముళ్ళు వేస్తుంటే రాధ పరవశంగా కళ్ళు మూసుకుంటే అక్కసుగా అనసూయమ్మ మూతి తిప్పితే ఆనందమో దుఃఖమో అర్థంగాని తలంపులతో కళ్ళొత్తుకుంది కమలమ్మ మాధవ్ ఈ పెండ్లి జరిగిన వైభవంలోనే రాధ స్థితిని అర్థం చేసుకుని ఉంటావు స్థితి ఎలాంటిదైనా బంగారం లాంటి మనసురా పిల్లది రంగారావు మాటలకి నవ్వాడు నాకు తెలుసు నాటి సాయంత్రమే పయనమవుతున్న మాధవ్తో నాలుగు రోజులు ఇక్కడే ఉండాలి అని గోడకు చెప్పినట్లుగా చెప్పి వెళ్ళిన కమలమ్మను జాలిగా చూశాడు మనం ఇప్పుడేం వెళ్ళకూడదట అప్పుడే ముఖం కడుక్కునొచ్చిన రాధ అంది ఏం నాలుగు రోజుల పాటు శత్రువుల చేతిలో బీలమా కాదు మరే మరే అంటూ నాంచుతూ సిగ్గుల మొగ్గైన రాధకు చేరువుగా వచ్చి రాధా అంటూ ఆమె తలను పైకెత్తాడు ఘనంగా పెళ్లి జరగలేదన్న బాధ లేదు కానీ జీవితంలో ఒకే ఒకసారి వచ్చే తొలినాటి రేయిని మధురాతి మధురంగా గడపాలన్న ఆశ మాత్రం ఉంది ఆ ఇంట్లో శేషగిరి అతని కుటుంబాలు అతని కుటుంబం ప్రవర్తించే తీరు అతనికి బొత్తిగా నచ్చలేదు దురుసుగా మాట్లాడే వారి మాటలు చురుచురు చూసే వారి చూపులు రాధ ఇన్నాళ్లుగా ఎలా భరిస్తోందో అనిపించింది ఆ ఇంట్లో రాధకే మాత్రం ఉన్నదో తెలుసుకున్న తర్వాత ఇక ఉండాలనిపించడం లేదు అతన్ని అర్థం చేసుకున్న రాధ మీ ఇష్టం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కమలమ్మ గట్టిగా చెప్పే సాహసం చేసి అల్లుణ్ణి గౌరవించగలిగే స్థితిలో లేదు అమ్మా నువ్వు కూడా రా అంటూ కంపిత స్వరంతో అడిగిన కూతురి మాటను కాదనిలేక వారితో ప్రయాణమైంది కారు దిగిన రాధా విశాలమైన భవనం దాని చుట్టూ ఉన్న పూల మొక్కలని కళ్ళప్పగించి చూస్తోంది రాధా మాధవ నిలయం అన్న అక్షరాలు అందంగా కనిపించి నవ్వు తెప్పించాయి ఇన్నాళ్ళు మాధవుడొక్కడి నిలయమే ఇక మాధవుల నిలయం ఆమె ఆలోచనని పసిగట్టిన మాధవ్ గేటు లోపలికి పోతూ చెవిలో గొణిగినట్టుగా అన్నాడు సిగ్గుతో ముఖం ఎరుపెక్కిందామెకు కుడికారు ముందు పెట్టమ్మా నలభై ఏళ్ళు పైబడిన స్త్రీమూర్తి ఎదురుగా నిలిచి హారతిచ్చింది మాధవ్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఆమె వంక చూసి ప్రసార్థకంగా భర్త వంక చూసింది మా అక్క భార్యకు అత్తగారికి పరిచయం చేశాడు మాధవ్ ఆశ్చర్యంగా చూస్తున్న రాధను ముందు లోపలికి పదా అని హెచ్చరించాడు మాధవ్ రంగనాయకి భర్త కొడుకు రాజుకు ఆరేళ్లప్పుడు మరణించాడు భర్త మిగిల్చిన ఆస్తితో రోజులు గడుస్తున్నా మానసికంగా శారీరకంగా తోడు కావాలనిపించింది అందుకే తనకు తానుగా పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చిన కాలేజీ డెమాన్స్ట్రేటర్ రావుతో సహా వెళ్ళిపోయి తల్లిదండ్రుల కోపానికి గురైంది తండ్రి మరణించాడు కొద్ది కాలం తర్వాత అనుకోకుండా ఒకనాడు అక్కను బొంబాయి రైల్వే స్టేషన్లో కలుసుకున్నాడు మాధవ్ ఎరా నన్ను గుర్తుపట్టలేదా గుర్తుపట్టినా మాట్లాడదలుచుకోలేదా కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకుతుండగా అంది నిన్ను చూడడం నాకు సంతోషంగా ఉంది మాటలు రాక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు అతడి అణువణువు ఆనందంతో నిండిపోయింది ఆ క్షణంలో మాధవ్ నేను తప్పు చేశానా పూర్వపు స్మృతులను గుర్తు చేసుకుంటూ అడిగింది చిత్రంగా చూశాడు మాధవ్ తను చేసిన పనికి బాధపడుతోందా అనిపించి గంభీరంగా మారిపోయాడు ఎవరో ఏదో చేస్తారని ఉద్ధరిస్తారని ఎదురు చూడకుండా కనువైన నిర్ణయం నువ్వు తీసుకుని జీవితాన్ని సుగమం చేసుకున్నావు ఇందులో నువ్వు చేసిన తప్పేమిటో అప్పటికీ ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు నీకు తెలియదురా మనం హిందువులం అందులోనూ సనాతన ధర్మాన్ని జీర్ణించుకున్న ఆంధ్రదేశం మనది మన సంప్రదాయాలకు ఆచారాలకు విరుద్ధంగా ప్రవర్తించాను నవ్వాడు మాధవ్ వయసు మీద పడిన తర్వాత తెలిసింద ఈ సత్యం అతడి మాటల్లో అర్థానికి కుచించుకుపోయింది లేదురా ఆనాడు ఈ ఆలోచన ఉంది కానీ నేను ఒంటరిగా బ్రతకలేను పచ్చపచ్చగా తిరిగే జంటలను చూస్తూ తీరని కోరికలతో బెదచెందుతూ జీవితం గడిపే అవసరం నా వయస్సుకు సొగసుకు లేదనిపించింది నన్ను నా బాబును ఆదరంగా చూడగలరని నమ్మకం ఏర్పడి వారితో నా జీవితాన్ని గడపాలనుకున్నాను నా ఆశ తీరింది ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకాష్ రావు గారికి మంచి ఉద్యోగం దొరికింది రాజు పైజతవులకి అమెరికా వెళ్ళాడు వాడికి ఉద్యోగం రాగానే మేము వెళ్తాం ఆమె మాటల్లో తప్పు చేశానన్న బాధ పీడిస్తున్నా తను కోరింది సాధించాను అన్న గర్వం తొణకిసలాడుతూనే ఉంది మీ బావ పని మీద పూనా వెళ్తుంటే ట్రైన్ దగ్గరికి నేను వచ్చాను అని ఇంటికి వెళ్దాంరా అంది లేదక్కా నేను అర్జెంటుగా వెళ్ళాలి అమ్మకు ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ వచ్చింది నువ్వు ఇక్కడెందుకున్నావు మా హాస్పిటల్ సూపరిండెంట్ రాఘవ్ సొంత ఊరికే ఊరు చూసేందుకు రమ్మని మరీ మరీ చెప్తే వచ్చాను వారం రోజులు తిరగకుండానే టెలిగ్రామ్ వచ్చింది చాలా ఏళ్ల తర్వాత తమ్ముడితో పాటు తల్లిని చూసేందుకు బయలుదేరింది తమ్ముడు తనను మించి ఎదిగి డాక్టర్ అయి తన ముందు నిలవడం చాలా ఆనందంగా ఉంది సంతోషంతో అడుగు పెట్టబోయిన ఇంట్లో అవమానం ఎదురైంది నీతి తప్పిన వాళ్ళు ఏంటా కాలు పెట్టకూడదు అంటూ మేనత్ అసహ్యంగా చూస్తే ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అంటూ గుర్రున చూశాడు ఆమె భర్త ఆ ఇంట్లో చేరిన జనాన్ని చూసి తల్లి ఘడియలు లెక్క పెడుతున్నదని గ్రహించి లోనికి వెళ్ళింది ఎవ్వరి మాటలు లెక్క చేయకుండా ఎందరితోనూ కులికి వచ్చిన కులటికి స్థానం కులటికి ఇంట్లో స్థానం లేదు బంధు వెవరిదో స్వరం ఇది నా పుట్టినిల్లు వెనక్కి తిరిగి చూడకుండా అంది చిలక పలుకు పలికావు ఆ మమకారం నీకుంటే అట్లా తగలబడిపోయేదానివా మమకారం జీవితం సాగించడానికి శాపం కాకూడదు తల్లి గదిలోకి వెళ్ళింది అమ్మా అక్కొచ్చింది మాధవ్ మెల్లగా చెప్పాడు వచ్చిందా ఆశ్చర్యంగాని గట్టిగా అరిచింది దాన్ని గడప తొక్కనివ్వకు ఆ పాపిష్టి ముఖం నాకు చూపించవద్దని చెప్పు వెళ్ళు వెళ్ళి దాన్ని బయటకు గెంటించు ఆ కేకలో ఏడుపు వద్దమ్మా ఆవేశపడకు నువ్వు నన్ను క్షమించగలిగిన బంధువులనే పేరుతో నీ చుట్టూ చేరినవారు నిన్నలా చెయ్యనివ్వరు నీకు కావాల్సింది పరువు ప్రతిష్ట అది భద్రంగా కాపాడుకోమ్మా ఎవరూ గెంటకుండానే వెళ్తాను చివరిసారిగా చూడాలనుకున్నాను చూశాను ఇక ఉన్న ప్రాణం పోయే నిన్ను రక్షించలేనమ్మా వెనక్కు తిరిగి చకచక నడిచింది మాధవ్ వడివడిగా బయటకొచ్చి అక్కను కలుసుకున్నాడు అంతులేని బాధతో అక్కను రైలెక్కించి వచ్చేసరికి తల్లిపోయింది దానికి కారణం రంగనాయికి రావడమే అన్నారు కానీ ముందు నుంచే ఆమె మృత్యువుతో పోరాడుతున్నదన్న నిజాన్ని మాత్రం ఒక్కరూ అనుకోలేదు ఆ తర్వాత రంగనాయికి వైపు రాలేదు మాధవ్ వీలైనప్పుడల్లా అక్కగారింటికి వెళ్తూనే ఉన్నాడు నలుగురిలోకి వచ్చేందుకు ఇష్టపడని అక్కను పెండ్లికి రమ్మని బలవంత పెట్టలేదు కానీ రాధను తీసుకొచ్చే రోజుకు తన ఇంటికి రమ్మని ప్రాధాయపడ్డాడు ఆడది తనంత తానుగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని ప్రవర్తించడం కూడా సహించలేరన్నమాట రంగనాయకి గురించి తెలుసుకున్న రాధ పక్కనే మాధవ్ ఉన్నాడన్న విషయం కూడా మర్చి ఆలోచనలో పడింది భర్త విడిచినా భర్త పోయినా తనకు అండగా ఉంటారనే ఆశతో పుట్టింటికి చేరిన స్త్రీ సేవకురాలిలా బ్రతకడమేగాక అవమానాలు అవమానాలు భరిస్తూ ఉండాలి అలా కాక భవిష్యత్తును ఆలోచించుకొని మరో తోవ వెతుక్కొని దూరంగా వెళ్తే స్వార్థపరురాలిగా కులటగా వ్యవహరిస్తూ నానా దుర్భాషలాడి మనసును నొప్పిస్తారు మరి ఆ స్త్రీ అనుసరించాల్సిన మార్గమేది ఈ సమాజం దృష్టిలో రాధా ఏమిటంత దీక్షగా ఆలోచిస్తున్నావు గంభీర ముద్ర దాల్చిన ఆమె ముఖంలోకి ముఖం పెట్టాడు పరవశంగా అతని స్పర్శకు కరిగిపోయి తీగల మెలికలు తిరిగింది రాధా మాధవ్ జీవితంలో మాధుర్యాన్ని చెవి చూసినవాడు దుర్భరత్వాన్ని తట్టుకోగలడా అతని జుత్తుల్లోకి వేళ్ళు పెట్టి అంది నీ మాట కోపాన్ని అభినయించాడు నీ మనసులో కలిసిపోయింది అల్లరిగా అంది నాదా ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతూ అన్నాడు ఊరికి దూరంగా ఉన్న ఆ దేవాలయం ప్రశాంతంగా ఉంటుంది నా ప్రియతమ దైవం వేణుగోపాలుడు నవ్వులు చిందించే ఆ విగ్రహం మనసు దోచుకొని భక్తిభావం ఏర్పరుస్తుంది అలాగా స్వామిని దర్శించి పూల చెట్టు దగ్గరికి వచ్చి అలా కూర్చుందామా అంటూ చెట్టు కింద కూర్చుంది రాధా ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకున్న మాధవ్ తెల్లవారకుండా ఉంటే బాగుండు అన్నాడు పరవశంగా బాగుండదు ఎందుకు అతి తీపి తినలేం దాని వెంట కారం తగలాలి అలాగే జీవితం కూడా చీకటిని చూసిన కంటితో వెలుగును వెలుగును చూసిన కంటితో చీకటిని చూస్తుంటేనే వాటి విలువ తెలిసేది వేదాంతం బాగా తెలుసు ముక్కు పట్టి ఊపాడు రాధా చీకటి వెలుగుల సంగతేమో తెలియదు కానీ ఎన్ని జన్మలైనా ఇలాగే నీ ఒళ్ళో పరవశించగలను వెలుగులోనైనా చీకటిలోనైనా మీ అనురాగానికి దాసీగా ఉండగలను ఎన్ని జన్మలైనా అతని గుండెల్లో తలదాచుకుంది జాబిల్లి నడినెత్తి మీదికి వచ్చి పరవశిస్తున్న ఆ జంటను సిగ్గువిడిచి చూస్తున్నాడు కోడి కూస్తుండగా మెలకు వచ్చిన రాధ కలవరంగా మాధవ్ని తట్టి లేపింది అబ్బా తెల్లవారు కూడదంటున్నా తెల్లవారుతున్నది ఆమె నల్లుకుపోతూ అన్నాడు తెల్లవారింది ఇంటికి వెళ్తే మనం నలుగురిలో ముఖాలు సిగ్గుతో నలుపెక్కి రాత్రిగా మారుతాయి నోనో తప్పు చేస్తే నల్లబడతాయి ముఖాలు వలపు అందించుకునే కొత్త జంట ముఖాలు అరడిమ దాలుస్తాయి మేడం అరుణమో గరిణమో నాకు భయంగా ఉంది భయమెందుకు తోడుగా మాధవుడున్నాడుగా అయినా మాధవులు యమునా తీరంలో అతి మధురంగా గడిపేవారట ఎన్నో రాత్రులు అల్లరిగా అంటున్నా అతడి నోటిని మూసేస్తూ ఇది యమునా తీరం కాదు మనం అలనాటి రాధాకృష్ణలం కాదు మామూలు మనుష్యులం అని చేతిని తీసేసి ఇక పదండి ఇంటికి అంది దేవాలయం దాటొచ్చారు ఆ దేవాలయం చుట్టుపక్కలెక్కడా ఇండ్లు లేవు దూరదూరంగా ఇండ్లల్లో జనం ఇంకా నిద్రలేవలేదు దేవుడికి ఎక్కడ స్థలం లేనట్లు ఇక్కడ వెలిసారేం అంది పరి పరిసరాలు గమనిస్తూ మనలాంటి వారి కోసం సీరియస్గా చెప్పాడు మూతి తిప్పింది రాధా కాదా మరి ఈ చుట్టూ జనాభా ఉందనుకో అందులో కొందరు కాలక్షేపం కోసం మరికొందరు భక్తి పేరుతో ఇక్కడికి చేరి మీలాంటి వారికి కష్టం కలిగిస్తారు చురుగ్గా చూసింది కరెక్ట్ నాకు మాత్రం ఏ క్లబ్బులోనో ఏ పార్క్లోనో దొరకని ఆనందం ఇక్కడ లభ్యమవుతుంది ఆ పరిసరాలను అభిమానంగా చూస్తూ అన్నాడు రాత్రంతా వారి రాక కోసం ఎదురు చూసి పనివాణ్ణి తిప్పించి ఆందోళన పడుతున్న కమలమ్మ రంగనాయకి వాళ్ళని చూసి తృప్తిగా నెట్టూర్చింది రాత్రంతా ఎక్కడున్నారా అని ప్రశ్నించిన అక్కను చూసి అంతవరకు ప్రగల్భాలు పలికిన మాధవ్ ఆడదాన్లా సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోయాడు మాట్లాడకుండానే రాధ అంతకుముందే జారుకుంది అర్థం చేసుకున్న రంగనాయికి నవ్వుకుంది ఆనాటి సాయంత్రం ఫ్రెండ్స్కి పార్టీ అరేంజ్ చేశాడు మాధవ్ వచ్చిన వారందరూ తన వంక పరీక్షగా చూడడం నచ్చలేదు రాధకు కొత్త పెళ్లి కూతురువుగా అందుకే అలా చూస్తున్నారు ఆమెను అర్థం చేసుకున్న మాధవ్ మెల్లగా నవ్వుతూ అన్నాడు మౌనంగా కూర్చుంది రాధా మాధవ్ ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాడు బ్యూటీలో మంచి కాంబినేషన్ ఎడ్యుకేషన్లో కూడా ఉండి ఉంటే బాగుండేది మాధవ్ ఆలోచించకుండా ఏది చేయడు చదివిస్తాడేమో గుసగుసలుగా తన గురించి ప్రస్తావించుకోవడం గమనిస్తూనే ఉంది రాధా ఆమె ఏం చదువుకున్నారు తెలియని వాళ్ళు అడుగుతుంటే చెప్పుకోదగ్గ చదువు కాదు చిరునవ్వుతో అన్నాడు మాధవ్ ఆ విషయం వారికి అంతులైన ఆశ్చర్యం కలిగించింది కాబోలు మరీ మరీ రాధవంక చూడసాగారు నా మిస్సెస్ రాధా మాధవ్ గొంతు దగ్గరగా వినిపించగానే తలెత్తి చూసి ఎదుట ఉన్న వ్యక్తికి నమస్కరించింది హాస్పిటల్ సూపరిండెంట్ రాఘవ్ విస్మయంగా వధూవరులనిద్దరినీ మార్చి మార్చి చూశాడు రాధా మాధవ్ స్వాగతంగా అనుకున్నది పైకనేశాడు పేర్ల కలయిక బాగుంది అని అంతకంటే ముఖ్య విషయం చెప్పనా మాధవ్ వంక చిల్పిగా చూశాడు అందంలో పోటీ పెడితే నీ మిసెస్తో నీకు ఓటమి తప్పదు గర్వంగా చూశాడు మాధవ్ సిగ్గుతో తలవాల్చుకుంది రాధా చురుకైన దానిలా ఉంది కన్ని విధాలా తగిన ఇల్లాలు మాధవ్ భుజం చరుస్తూ అవతలికి వెళ్తూ అంటున్న రాఘవ్ని చిత్రంగా చూసింది అతని మాటలు పైపైకి అన్నట్లుగా లేవు హృదయపూర్వకంగా అన్నాడు మరి వీరందరిలా తన విద్యాలోపం అసంతృప్తి కలిగించలేదా తన చదువు గురించి అంత చర్చ జరుగుతుందని ఏనాడూ ఊహించలేదు రాధ పెద్ద చదువులు చదివి ఏదో సాధించాలనే ఆశయం ఏర్పడే పరిస్థితులు తన చిన్ననాటి నుండి లేవు అందరి పిల్లల్లా ఆదరణతో ఆప్యాయతో పెరగాలనుకున్నది ఈసడింపులకు కసిరింపులకు దూరంగా ఉండాలనుకున్నది వయసు పెరిగిన కొద్దీ ఆ పట్టుదలే పెరిగి అత్తయ్య మామయ్యల్ని ఎదిరించింది ఆనాటి తన స్థితి తన బిడ్డలకి రాకూడదు అనుకున్నది ఆ పరిధిలో ఆలోచనలు మరెటూ సాగలేదు తను ఇల్లాలిని అవ్వాలి అనుకున్నది కానీ హోదా ఆడంబరం గల భర్త కోసం కలలు కనలేదు సాధారణ వ్యక్తితో తన కాపురాన్ని ఊహించుకునేది అమ్మ ముఖం చూడగానే ఆ ఊహలను కూడా దరికి రానివ్వగలిగేది కాదు తను లేకపోతే అమ్మనెవరు చూస్తారని దిగులుగా అనుకునేది అలాంటి తను అనుకోకుండా గొప్ప కుటుంబంలోకి వచ్చింది ఆనాడు తన చదువు గురించి పెద్దగా చర్చించిన వారి మాటలు వింటుంటే భయంగా ఉంది రాధా ఏమిటలా ఉన్నావు రాత్రి మాధవ్ దరి చేరుతూ అడిగినప్పుడు మీరు చదువుకున్న పిల్లలు ఎందుకు చేసుకోలేదు అంది తన ఆవేదనంతా మాటల్లో చెప్పిస్తూ వాళ్ళకి నీ అంత అందం లేదు నీలాంటి పేరు లేదు నేను సీరియస్గా అడుగుతున్నాను కోపంగా చూసింది నేను అంతకంటే సీరియస్గానే చెప్తున్నాను రాధ కళ్ళల్లోకి చూస్తూ రాధా మాధవ్ కాంబినేషన్ చాలా బాగుందని రాఘవ్ కూడా అన్నారు కదూ రాధా మాధవులలాగే మనం అంటూ ఇంకా ఏదో అనబోతున్న అతడి మాటలు కడ్డుపడి రాధా మాధవులాగా నా అయిష్టంగా ముఖం పెట్టింది ఏం నీకిష్టం లేదా బొంగముతి పెట్టాడు అనురాగం ఎంత ఉన్నా విరహం తప్ప ఏమనుభవించారు ఓహ్ అదా అయితే సీతారాముల్లాగా ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టాడు అమ్మ బాబోయ్ అరణ్యవాసం అగ్నిప్రవేశం తప్ప సీత సుఖపడిందేది రాముడికి సుఖమేది మరి అలా తీసి పారెయ్యకు ఎంతటి కష్టాలలో కూడా అభిమానం తరగలేదు ప్రజామనస్సు నిరిగిన రాముడు ధర్మపాలకుడు కాబట్టి అర్ధాంగిని అంత కటుగా శాసించి లోకానికే గొప్ప వరితగా చాటాడు సుఖపడలేని జీవితం ఎంత గొప్పదైనా ఏమిటి లాభం అయితే మనం మళ్ళీ ఆలోచన ఎవరిలా ఎందుకుండాలి మనలాగా మనం ఉందాం మనమే నలుగురికి ఆదర్శమవుదాం అబ్బా వట్టి స్వార్థపరురాలివి దేవుళ్ళని మించిపోవాలనుకుంటున్నావు అతడి అనురాగ వల్లరిలో తేలుతూ తన బాధనంతా మర్చిపోయింది మాధవ్ అందరిలాంటి వాడు కాదు తను భీతి చెందేందుకు అని కూడా అనుకుంది రాధా జాగ్రత్తగా మసులుకోమ్మా కొత్త అలవాట్లు కొత్త ఇల్లు కొన్నాళ్లు గడిస్తే అన్ని అలవాటైపోతాయి ఊరికి ప్రయాణం అయ్యే రోజున కూతుర్ని పిలిచి చెప్పింది రాధ మాధవ్ రంగనాయికి ఎంత చెప్పినా ఆమె ప్రయాణం విరిమించుకోలేదు నాకు చేతగాని రోజున మీకన్నా ఆప్తులు ఎవరున్నారు ఆనాడు తప్పకుండా వస్తాను అంది రాధ కళ్ళల్లో పొర నిలిచి మాటలు పెగల్లేదు అన్నాళ్ల జీవితం ఒక ఎత్తు ఇప్పుడు జరిగేది వేరు జీవితమంతా ఉండే బంధమిది కష్టసుఖాలు వచ్చినా ఆదుకునే తోబుట్టువులు లేరు కూతుర్ని చేరువుగా తీసుకుని రోధించింది ప్రతి విషయానికి వాదన పెట్టుకుని అతనికి కోపాన్ని తెప్పించకు ఆయనకి కోపమా నవ్వింది పువ్వుకు తావి మీద తావికి పువ్వు మీద కోపం వస్తుందా చటుక్కున కూతుర్ని చేతుల్లోకి తీసుకుని కలవరంగా చూసింది చెట్లు చేమలతో ఆకు పువ్వులతో మనుషులను పోల్చుకోకు అవి పలకలేవు వాటి కథలు నీకు చెప్పుకునేందుకు అంతస్తుల భేదాలు వాటికి తెలియదు మన మనుషులం ప్రతి విషయాన్ని ఆలోచింపచేసే మెదడుంది తల్లి బాధను అర్థం చేసుకున్న రాధా నేను లోకం తెలియని పసిదాన్ని కాను నువ్వు భయపడకు అంది ఏ చిన్న విషయాన్నైనా కొండంత ఆలోచన చేసి నిర్భయంగా మాట్లాడే రాధా ఏ సమయంలోనూ ఏర్పడిన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఇష్టపడని కూతురి తత్వం భవిష్యత్తును ఎలా ఉంచుతుందో అన్న భయం కలుగుతోంది కమలమ్మకు ఖరీదైన బట్టలు గొలుసు గాజులు మొదలైన ఆభరణాలు తెస్తే ఇవన్నీ నాకెందుకండి నిండైన మీ అనురాగం చాలు అంటూ అతన్ని అల్లుకుపోయేది నా డబ్బు మీద ఆధారపడేవారు లేరు నా కోసం తప్పించేవారు లేరు నా కంటికి వెలుగుగా ఇన్నాళ్లకి నా జీవితంలోకి ప్రవేశించిన నిన్ను సుఖపెట్టడం నా విధి అందులోనే అంతులేని ఆనందం తృప్తి అనేవాడు మాధవ్ అతడి సన్నిధిలో రోజులు క్షణాల దొర్లుతున్నాయి తల్లి గుర్తొచ్చినప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చారు అతి మధురంగా గడిచిపోయాయి ఆరు నెలలు పుస్తకం మూసేసి దీర్ఘంగా నిట్టొచ్చింది రాధ ఏ కథలోనైనా నవలలోనైనా చిత్రాలలోనైనా పురుషుడు లేనిదే స్త్రీ బ్రతకలేదన్నట్లు చిత్రిస్తున్నారు తాగుబోతు వ్యభిచారైన భర్తలో మార్పు కోసం ఎదురుచూస్తూ బతకమంటారు ఆ మార్పు నిజ జీవితంలో జరిగేదేనా ఇద్దరి మధ్య వేదాభిప్రాయాలతో విడిపోతే ఆ స్త్రీ పాత్ర అతి బాధలకులోనై నువ్వే దిక్కంటూ చివరికి పురుష పాత్రను చేరుతుంది స్త్రీ నిజంగా అంత బలహీనురాలా ఆమె తలుచుకుంటే దుర్మార్గుడైన భర్తను కాదని బ్రతకలేదా దుర్బర నరకం అనుభవిస్తూ అతడిలో మార్పు కోసం పరితపిస్తూ ఎందుకుండాలి తనకు ప్రాణం లేదా శక్తి లేదా ఆలోచన లేదా వీటన్నింటితో తనకెదురయ్యే సమస్యలను పరిష్కరించుకోలేదా పురుషుడితో తప్పులను క్షమించే ఓర్పు సహనం స్త్రీకుండాలంటారు అతి చిన్న నేరాలను కొండంతలుగా చేసి ఘీంకరించే పురుషులకు ఆ అధికారం జన్మతహా వచ్చిందా న్యాయాన్యాయాల నిర్ణయంలో పక్షపాతం నశించాలి ఆడది ఒక మనిషిగా గుర్తించాలి ఆమెలో అహం రోషం ఆవేశం అన్నీ ఉన్నాయి వాటన్నింటినీ చంపుకొని బ్రతికే దుస్థితి ఆమెకెందుకు రావాలి ముందుతరం స్త్రీ జాతి కూడా ఈ బలహీనతలను రంగరించుకోవడమే తప్ప మనిషిగా గుర్తించబడే అవకాశం కలగడం లేదు రాధా మాధవ్ పిలుపు ఆలోచన స్రవంతికి ఆనకట్ట కట్టింది ఎంతసేపయింది మీరొచ్చి నవ్వుతూ మంచం మీద నుండి లేచింది దేవిగారంత పరధ్యానంలో ఉన్నారన్నమాట ఇప్పటికి నాలుగు సార్లు పిలిచాను కోటు విప్పుతున్న రాధను ముందుకు లాక్కుని నుదుటిని చుంబించాడు పాపం అలసిపోయారన్నిసార్లు పిలిచి కాఫీ తెస్తానుండండి అంటూ వెళ్లబోతున్న ఆమె కొంగు పట్టుకుని ఆపాడు కాఫీ వద్దుగాని కాసేపు కవులు చెప్పు చిలిపిగా కళ్లల్లోకి చూశాడు మీరు కాఫీ తాగుతుంటే నేను కావాల్సిన కబుర్లు చెప్తాను బలవంతంగా విడిచిపో విడిపించుకుని వెళ్ళింది టై విప్పి టేబుల్ మీదకి విసిరి మంచం మీద కూర్చున్నాడు కొద్ది నిమిషాల తర్వాత కాఫీ కప్పు తెచ్చింది రాధ తీసుకోండి రాధా ట్యూషన్ మాస్టర్ని మాట్లాడాను కాఫీ సిప్ చేస్తూ అన్నాడు ఎందుకు నేను చెప్పిన విషయం ఆలోచించలేదన్నమాట గలగల నవ్వి అతడి చేతిలో ఖాళీ కప్పు తీసుకుని క్రింద పెట్టి అతడి ఒడిలో వాలింది రాధ కండ్లకు మాధవుడు ఆమె మనసుకు అతడి అనురాగం తప్ప మరేమీ అవసరం లేదండి రాధా ఈ హృదయంలో చెందే అనురాగానికి చదువు లేదన్న లోపం లేదు అనుక్షణం నాతో మసిలే మీ మనసు నా మనసును మరో విషయం మీద నిలవనిస్తుందా అయిష్టంగా మనసును మళ్లించుకోవాలన్న తపన నాకు లేదు రాధా లోతుగా ఆలోచించే నువ్వు చదివితే పువ్వుకు తావి అబ్బినట్లుగా ఆగండి మాధవ్ మీరే అన్నారుగా లోతుగా ఆలోచించగలనని చాలదా ఈ పాటి జ్ఞానం అయినా నేను పూర్తిగా నిరక్షర కుక్షిని కాను రాధా నచ్చజెప్పే ధోరణిలో అని ఆమెను లేపి కూర్చోబెట్టాడు నిన్ను చూసి నలుగురు గొప్పగా చెప్పుకుంటుంటే నేను గర్వపడాలి చాలా పెద్ద ఆలోచన అన్నమాట నవ్విన రాధలో ఆ క్షణంలో ఎన్ని ఆలోచనలు రేగాయో మాధవ్కి తెలియదు మీరు మీకోసం కోరి పెళ్లి చేసుకున్నారు మీకు నచ్చిన స్త్రీ మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించి లాలిస్తుంది మీ జీవితంలో నవ్వులు పండిస్తుంది అంతకన్నా మీకు కావాల్సిందేమిటి ఇంతకన్నా గర్వపడేందుకేం కావాలి అనురాగం చిందించి అలరించే నా దేవి నలుగురిలో చిన్నచూపు చూడబడడం భరించలేను కాదు నలుగురి అభిప్రాయాలు మీ మెదడులో ఒకటిగా మారి గూడు కట్టుకునిపోయాయి భవించిన ఆ భావం అహాన్ని పెంచుకునైనా తనతో ఏకీభవించే ప్రయత్నం చేయమంటోంది ఆవేశంగా అంది రాధా నా మంచితనం నీ కలుసైంది అయినా నాదే బుద్ధి తక్కువ నిన్నడిగేదేమిటి నీ జీవితం నాతో ముడిపడింది నా ఇష్టమే నీ ఇష్టం కావాలి అంతేకాదు నా ఇష్టం మీది కావాలి భార్యాభర్తల అనుబంధంలో పరస్పర అవగాహన అవసరం కానీ అధికారం ప్రదర్శన కాదు ఒకవేళ అలా జరిగిందంటే చీకుల సంసారానికి నాంది పలికినట్లే రాధా సన్నిహితంగా వచ్చాడు అధికారం ప్రదర్శించాలనుకోలేదు ఇన్నాళ్ళు కానీ ఇప్పుడు తప్పనిసరి అవుతోంది నీ భర్తగా చెప్తున్నాను నువ్వు చదివి తీరాలి సంఘంలో నా హోదాకు తగ్గ చదువు నీకు రావాలి అతడి గొంతులో కాఠిన్యతకు బెదర్లేదు రాధా ఇంత చదువు చదివిన మీరు రోజుకు లెక్కలేనంత మంది మనుషుల్ని చూసే మీరు ముందాలోచన చేయకున్నా ఆనాడే చెప్పాను నా చదువు గురించి ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు అసలు నాకు ఆ శ్రద్ధ ఆసక్తి లేకనే థర్డ్ ఫారంతో స్వస్తి పలికాను ఇష్టం లేని పనిని ఒకరి కోసం చెయ్యలేను అందులో చదువు మీద అస్సలే మనసుపోదు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి డిగ్రీలతో కొలిచేదే చదువు కాదు ఇంత బుద్ధిహీనులతో మాట్లాడడం నాదే తెలివి తక్కువ రుసరుసలాడాడు మాటలు పెంచుకోవడం ఇష్టం లేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ డాక్టర్ రత్నాకర్ అమెరికా వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్కి పార్టీ అరేంజ్ చేశాడు రత్నాకర్ భార్య అంజని పార్టీకి వచ్చిన రాధను కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది రెండు మూడు నిమిషాలు ఏమిటలా చూస్తున్నారు మిసెస్ నేనా ఆమె పక్కగా వచ్చి నిల్చుంది రేఖ చూసేందుకు బొమ్మలా ఉంది ఒట్టి పల్లెటూరి బయతు వింతగా చూసింది అంజని వాళ్ళ మ్యారేజ్ పార్టీకి మా వారితో వెళ్ళాను నలుగురితో కలిసి మాట్లాడాలని కూడా తెలియదు అని నవ్వి అయినా మనలాంటి వాళ్ళతో ఏం మాట్లాడుతుంది ఈర్షగా రాధవంక చూసింది ఏం అమాయకంగా అంది అంజని చదువులేని దద్దమ్మ తన ప్రోస్ తను పోస్ట్ గ్రాడ్యుయేట్ అని మరోసారి గుర్తు చేసుకుని గర్వంగా చూసింది అంజని ఆ రోజు మాధవ్ ఇంటికి వెళ్ళలేదు రత్నాకర్ పార్టీ నుండి వచ్చిన తర్వాత రాధ సౌందర్యాన్ని గురించి అద్భుతంగా వర్ణించి చెప్తుంటే విని ఆనాటి నుండి ఆమెను చూడాలని ఉబలాట పడుతున్నదే గాని అవకాశం రాలేదు రేఖ తనలో లేని అందాన్ని ఎదుటివార్లు చూసి అసూయపడుతున్నదని కూడా గ్రహించింది రాధ ఎవరి మాటలు వినట్లే కూర్చుంది మాధవ్ అందరితో బిజీగా మాట్లాడుతున్నాడు కొందరు స్త్రీలు రాధను ముక్తసరిగా పలకరించి మాధవ్తో కబుర్లలో పడ్డారు రాధకు ఎడమవైపున ఖాళీగా ఉన్న చైర్లో వచ్చి కూర్చున్నదో యువతి బెరుగ్గా చూసింది రాధ అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు రత్నాకర్ భార్య తనని అభిమానంగా చూసిన పనిహడావిడిలో తనతో మాట్లాడలేకపోతోంది కొందరు తన వైపు చూడడం గుసగుసలాడుకోవడం గమనిస్తూనే ఉంది రేఖ తనకు వినిపించేటట్లే చదువులేని దద్దమ్మ అన్నది కాబట్టి తక్కిన వాళ్ళు ఏమనుకుంటున్నారో సులభంగా గ్రహించుకుంది వారి మాటలు చేష్టలు విసుగనిపిస్తోంది చదువుకున్న వారందరూ ఇలాగే ఉంటారా అనిపించింది నమస్తే మీరు రాధకు కుడిపక్కనున్న మాధవుని చూస్తూ అంది రాధ సమాధానం చెప్పేలోగా మాధవ్ స్నేహితులు పక్కకు వెళ్ళడంతో తల తిప్పి చూశాడు అరే మీరెప్పుడొచ్చారు ఆశ్చర్యం వెలిబుచ్చి భార్యను పరిచయం చేసి డాక్టర్ మాధవి కొత్తగా వచ్చారు రాధకు చెప్పాడు మాధవి బాగా చదువుకున్నదే అయినా తనతో మాట్లాడడం ఆశ్చర్యమనిపించింది రాధకు రేఖ అదే పనిగా వచ్చి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడేస్తోంది చిరునవ్వుతో ముక్తసరిగా మాట్లాడుతున్న మాధవిని చూస్తుంటే అభిమానం పెరిగింది రాధకు మాధవ్కు కూడా తొందరలోనే ఫారిన్ ఛాన్స్ రావద్దు ఛాన్స్ రావచ్చు మాటల మధ్య అన్నాడు సూపరింటెండెంట్ రాఘవ కంగ్రాచులేషన్స్ సన్నిహితులైన మిత్రులంతా అప్పుడే అభినందించారు ఫ్యామిలీతో వెళ్తారా కొందరు రాధవంక చూస్తూ మాధవ్ని అడుగుతున్నారు వారి గొంతులో పరిహాసానికి మాధవ్ ముఖం నల్లబడడం గుర్తించిన మాధవి వారి వైపు అసహ్యంగా చూసింది మాధవ్ ఎవరికీ సమాధానం చెప్పడం లేదు ప్రీగంట భార్యవంక చూసి నిట్టూర్చాడు రాధలో ఎలాంటి భావమో చూడలేకపోయింది మాధవి వారి మాటలు తనను గురించి కాదన్నట్లుందా ఆమె వాలకం అతని మౌనాన్ని ఆమె నిర్లక్ష్యతను భరించలేకపోయింది రేఖ మాధవ్ పిచ్చివారా ఈలోగా ఆమెను గ్రాడ్యుయేట్ చేస్తారు రాధకు అర్థం కావాలనేమో ఈసారి తెలుగులోనే మాట్లాడింది ఆమె మాటలకి ఆమె భర్త కేశవ్ నవ్వుతుంటే రాఘవ్ కోపంగా చూశాడు అతడి అమెరికా ప్రయాణానికి ఆమె చదువుకు సంబంధం లేదని గ్రహించాలి నవ్వేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు భాష రానితో ఎలా రేఖ ప్రశ్న వాళ్ళు పుట్టకతోనే అన్నీ నేర్చుకోరు భాష కోసం డిగ్రీలు అసలే అవసరం లేదు రాఘవ్ నెవరో పిలవడంతో వెళ్ళిపోయాడు రేఖాదో మాదిరిగా చూసి వెళ్ళడం గమనించిన మాధవి ఆశ్చర్యపోయింది చదువు ఈమెకింత కుసంస్కారాన్ని నేర్పిందా మాధవ్ ఆనాటి కార్యక్రమంలో ఆనందంగా పాల్గొనలేకపోయాడు రాత్రి పది గంటలకి ఇంటికి బయలుదేరుతుండగా వెనకగా వచ్చిన రాఘవ్ భుజం తట్టి మిస్టర్ మాధవ్ ఐఎం వెరీ వెరీ సారీ నా సంతోషాన్ని పట్టలేక పది మందిలో మీ అమెరికా ఛాన్స్ బయటపెట్టి బాధ కలిగించాను అని రాధవంక చూసి మీరు క్షమించాలమ్మా గొప్ప చదువులు చదివామో అనుకున్న వారికన్నా మీరే గొప్ప సంస్కారవంతులని నిరూపించారు ఆర్ద్ర నయనాలతో మమతగా పలకరిస్తుంటే నిగ్రహించుకున్న కన్నీరు ఆగలేదు రాధకు ఇందులో మీ తప్పేముంది అని వడివడిగా నడిచి కారు దగ్గరికి వెళ్ళింది రాధ మనసు దెబ్బతిన్నది బాధగా అనుకున్నాడు మాధవ్ అర్ధరాత్రి దాటిన నిద్రపట్టక అటు ఇటు కదులుతున్న రాధను రాధా సౌమ్యంగా పిలిచాడు మాధవ్ పార్టీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అతడి వైపు తిరిగింది నీకు చదువుకోవాలనిపిస్తోందా గలగల నవ్వింది రాధా చదువుకున్న వాళ్లలో ఏ గొప్పతనం చూసి నాకు అలా అనిపిస్తుంది అందరూ ఒకటిగా ఉండరు కానీ ఏదో చెప్పాలని చెప్పలేక ఆగిపోయాడొక్క క్షణం నీకు చదువుకుంటే ఇలాంటి మదాంధుల నోరు మూయి అద్భుత సౌందర్యానికి తోడు ఏమిటి మనుషులని మనుషులుగా చూడలేని వారి మాటలకి విలువనిచ్చి వారి సలహాను పాటించమంటారా విస్మయంగా చూసింది దీనివల్ల వాళ్ల నోళ్లు మూతపడడం కాదు గర్వం పెరుగుతుంది అని కొంతసేపా ఆగి అంది చదవాలన్న ఆసక్తి లేని నేను ఎవరికోసమో అస్సలు చదవలేను ఈ కారణంగా మీకు నలుగురిలో చిన్నతనం కలుగుతుంది కదూ పిచ్చి రాధా చిన్నపిల్లలా ఆలోచిస్తున్నావు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు ఆ మమతలో ఆ అనురాగంలో సర్వాన్ని మరిచింది రాధా ఇంతకన్నా ఆనందం సుఖం ఎక్కడుంటాయి గొణిగినట్లుగా అనుకుంది బట్టల షాప్ నుండి వస్తున్న రాధా పక్క షాపులో టేబుల్ మీద కనిపించిన రాధా మాధవ్ల కంచు విగ్రహాన్ని చూసి ఆగిపోయింది ఏమిటలా చూస్తున్నావు నుదుటికి పట్టిన స్వేదాన్ని ఖర్చేపుతో తుడుచుకుంటూ అడిగాడు మాధవ్ అలా చూడండి షాపు యజమాని టేబుల్ మీద ఉన్న విగ్రహాన్ని చూపించింది బాగానే ఉంది అని కారు దగ్గరకు నడిచాడు మాధవ్ మీకు నచ్చలేదు కదూ చిన్నబుచ్చుకుని అంది రాధా తేలిగ్గా నవ్వేశాడు ఆ విగ్రహమే కాదు రాధా మాధవులకు సంబంధించిన దేన్నైనా నేను ఇష్టపడతాను మాధవుడు మా ఇలవేల్పే కాదు నేను ఇష్టపడే దైవం కూడా అని రాధ ముఖంలోకి చూస్తూ మనకిష్టమని గంటల కొద్దీ అక్కడే నిల్చొని చూడగలమా చిలిపిగా నవ్వాడు రాధని ఇంటి దగ్గర దింపి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు రాధ మనస్సంతా మాధవుల విగ్రహం మీదే ఉంది ఒకరి కన్నులలోకి ఇంకొకరు చూసుకుంటూ జగతిని మరిచి పెనవేసుకున్న ఆ అద్భుత జంట విగ్రహాన్ని మరువలేకపోతోంది చేతిలో ఉన్న ప్యాకెట్ గుర్తుకు రాగానే చటుక్కున ఏదో ఆలోచన ఎదిరింది ప్యాకెట్లో ఉన్న సూటింగ్ క్లాత్ని చీరను తడిమి చూసుకుని టేబుల్ మీద పెట్టి ఇంటికి తాళం తగిలించి బయటకు వెళ్ళింది బుజ్జిపాపడి పుట్టినరోజుకు మంచి కానుక తలంటు పోసుకొచ్చిన మాధవ్కి స్వీట్ అందిస్తూ అంది రాధా ఏమిటో అది మీరే చెప్పుకోండి మీకిష్టమైందే ఇష్టమైందా ఆలోచన నటిస్తూ ఒకటి నా రాధా రెండోది ఏమిటబ్బా మీరు తెలుసుకోలేరు ముఖం పక్కకు తిప్పుకుంది ఆ తెలిసింది చెవిలో గుసగుసలాడాడు కోపంగా చూసింది రాధా పాపం అయ్యగారికి అప్పుడే కోరిక మొదలైందన్నమాట ఏం తప్ప మనింట్లో గోకుల్ అవతరించాలి పేరు కూడా నిర్ణయమైపోయిందన్నమాట ఏం నీకు ఇష్టం లేదా అని రాధా ఈ ఒక్కసారి నా మాట విను మరోసారి నీకు ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు బ్రతిమాలే ధోరణిలో అన్నాడు తప్పదన్నమాట పకపక నవ్వింది రాధా ఇప్పటి నుండి ఆ ఆలోచన అవసరం లేదు కానీ అసలు విషయం చెప్పండి ఏం ఇది అసలు విషయం కాదా నీరసంగా అన్నాడు రాధ చటుక్కున తన గదిలోకి వెళ్ళొచ్చింది చేతిలో తళతళ మెరుస్తున్న రాధాకృష్ణుల విగ్రహం ఉంది అరపకుండా చూస్తున్నాడు ఆ వెండి విగ్రహాన్ని మాధవ్ మీకు నచ్చిందా కృష్ణుడి హృదయం మీద పరవశిస్తూ అరమొడుపుగా చూస్తున్న రాధ సృష్టిలో అనుభవించవలసిందంతా తానే అనుభవిస్తున్నంత అనుభూతి చెందుతున్నట్లున్న కృష్ణుడు మన రాగబంధానికి గుర్తుగా మీ పుట్టినరోజు కానుక ఏ కానుకలకు వెల చెయ్యలేని నీ హృదయం నాదైనప్పుడు నేను కోరుకోగదగిందేది లేదు అనురాగానికి ప్రతిరూపాలైన రాధామాధవులు ఈ రాధామాధవులకు ప్రీతిపాత్రులయ్యారు కదూ విగ్రహాన్ని అందిస్తున్న రాధ చేతిని పట్టుకొని తనకు సన్నిహితంగా లాక్కున్నాడు అనురాగ వల్లరిలో తేలే ఆ దేవుళ్లకే విరహం తప్పలేదు ఒకవేళ మన జీవితంలో అలాంటి సంఘటనే జరిగితే నా గుర్తుగా మీ ఎదుట నిలుపుకుంటారు కదూ నీరు నిండిన కళ్ళతో అతడి కళ్ళలోకి చూసింది రాధా ఏమిటా మాటలు నాలో పూర్తిగా నిండిన నిన్ను చూడకుండా ఉండగలనా ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడికి రాధ రాధ మీద అంతా అనురాగమే కానీ విరహం తప్పలేదుగా నీ పిచ్చి ఊహలకి సమాధానం చెప్పలేను కలిసి నడిచిన ఏడడుగులకు కట్టుబడి ఉండాలని కానీ వేసిన మూడు ముళ్లకు లొంగి ఉండాలని కాదు మనం సాగించే జీవితం ఒకరి కోసం ఒకరుగా ఇద్దరు జీవితాలు ఒక్కటిగా బ్రతకాలి ఆ బ్రతుకులో ఆనందం స్వర్గాన్ని మరిపిస్తుంది ఆ జీవితమే నాకు కావాలి నా ఆశను చెదరనింబకు రాధా అతడి స్వరంలో భీతికి నవ్వుకుంది కోరి బ్రతుకును నరకం చేసుకోరెవ్వరు ఆనాడు చేస్తున్న హడావిడి చూసి నేను పుట్టినరోజును కూడా ఇంత హంగామా చేసుండరు అమ్మ నాన్న అన్నాడు నవ్వుతూ అది కాదండి ప్రతి పుట్టినరోజు పండుగకు ఈరోజుకు తేడా ఉంది ఏమిటో అది ఈ సంవత్సరం మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించాను నేను నా సంతోషం కొద్దీ ఏదో చెయ్యాలని ఉబలాటం ఐ సి రాధ చెక్కిళ్లను సుతారంగా చుంబించాడు మీ ఫ్రెండ్స్కి సాయంత్రం పార్టీ ఇవ్వండి హాస్పిటల్కి వెళ్తున్న మాధవ్తో అంది ఒక్క క్షణం భార్య ముఖంలోకి చూసి అన్నాడు వద్దులే రాధా వచ్చే సంవత్సరం వాళ్ళందరిలోకి గర్వంగా నేను పిలుచుకెళ్ళి పెద్ద పార్టీ ఇస్తాను అర్థం కాని దానిలా చూసింది పుట్టినరోజున కోరికే కాదనవు కదూ అని ఈనాటి నుండి నువ్వు చదువు ప్రారంభించాలి ఆమె ముఖంలోకి చూశాడు మాధవ్ నా కోరిక తీర్చాలి రాధా ఇది మీ కోరిక కాదు నలుగురిలో గొప్పదనం కోసం పడే తాపత్రయం పైపై హంగులకు భ్రమపడి వారి మాటలకి లొంగి మనసును పాడు చేసుకోకండి మంచి మనుషులు ఎప్పుడూ మనిషి వ్యక్తిత్వాన్నే గౌరవిస్తారు మాధవ్ మౌనంగా వెళ్ళిపోవడం రాధకు బాధ కలిగించింది మాధవ్ మనసులో తన చదువు గురించిన ఆలోచన రేగిందన్నమాట అందుకే రెండు మూడు సార్లు ఫ్రెండ్స్ ఇంటికి పార్టీకి వెళుతూ తనని పిలుచుకొని వెళ్ళలేదు అక్కడ వారి కట్టుబాట్లను గురించి వివరించేవాడు మెప్పుకోలుగా తనకు నచ్చిన విధంలో కాక నలుగురి అభిప్రాయాలకు అనుగుణంగా భార్యను మార్చాలని చూస్తున్నాడు రోజురోజుకు నాగరికత ఎంత పెరిగిపోతున్నదో మనిషి మనసు అంత దిగజారిపోతున్నది మాధవ్ మాటల్లోనే కాక ప్రవర్తనలో కూడా మార్పును కనిపెట్టింది రాధా ఇదివరకులా నలుగురిలోకి తనను పిలుచుకెళ్ళడం లేదు వీలైనప్పుడల్లా చదువుని గురించి ప్రసక్తి తెచ్చేవాడు అతడి మాటల్లో ఎక్కువగా మాధవిని గురించిన విషయమే ఉండేది మాధవుని తను అభిమానించిన వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే కానీ భర్త దృష్టి ఆమె విద్య సౌందర్యం వైపే ఉందని గ్రహించినప్పుడు కలిగిన బాధ వర్ణనాతీతం అతడి మాటల్లో కటువును భరించడానికి అలవాటు పడుతోంది విద్య వారిని వింత పశువుతో పోలుస్తారు హేళనగా పలికే అతడి మాటకు లోపల ఎంత బాధపడ్డా పైకి మాత్రం గంభీరంగా ఉంటుంది ఈనాడు చదువుకున్న వాళ్ళు కూడా ఆకోవకే చెందుతున్నారు నాకు ఆసక్తి అభిరుచి లేని విషయంలో మీకెందుకెంత పట్టుదల ఆ గంభీర స్థైర్యాల మధ్య అబలత్వం ఈ పంతాలు పట్టింపులు బ్రతుకున చిచ్చు రేపి నన్ను మీ నుండి దూరంగా తరిమేస్తాయేమో మీ నుండి వేరైన జీవితాన్ని నేను భరించలేను మాధవ్ నిగ్రహించుకున్న నిర్వని దుఃఖం ఆర్తిగా అతడిని అల్లుకుపోయి మమతను మేల్కొల్పింది రాధా అతడి స్వరంలో కలవరం నేను నీ మీద గెలవాలన్న పట్టుదల నాకు లేదు కానీ నీలో గొప్పదనాన్ని నలుగురికి తెలపాలన్న ఆశ మాత్రం ఉంది నలుగురి కోసం మనం కాదు మన ఆనందంలో తృప్తిలో మరొకరి ప్రమేయం ఉండకూడదు రాధా బేలగా కనిపించే నిన్ను శాసించలేను అతడి ముఖంలో రంగులు మారుతున్నాయి అతడి మెడను చుట్టిన ఆమె చేతులు విడిపోయాయి పురుషుడిలో నిజ స్వరూపమిది తన స్థానం గొప్పదన్న భావన ఎన్ని యుగాలైనా మారిపోదు మాధవ్ విస్ఫారిత నేత్రాలతో చూసింది రేపు నాకు రాబోయే అమెరికా ఆ తర్వాత మాటలు వినిపించడం లేదు రాధకు తన మీద అనురాగం కన్నా పరుల మాటలకి ప్రాముఖ్యతనిచ్చి కొండంతలుగా భావించడం ఆమె అహాన్ని రెచ్చగొట్టింది సిసలైన భారత నారిలా ఈ వేషధారణ అతడి మాటల్లో భావం ఆమెని నిలువెల్లా దహిస్తోంది విదేశం అనగానే అక్కడి వాళ్ళు మనుష్యులుగా కాక ఏ దివి నుండి వచ్చిన దూతలుగా భ్రమిస్తారెందుకో ఏ దేశ వేషభాషలు ఆ దేశానికి ఉంటాయి ఎవరి ఆచార వ్యవహారాలు వారికి ఉంటాయి ఒకరేదో అనుకుంటారని ఎందుకు మారాలి తనకు నచ్చిన మార్గంలో తను నడవలేని బలహీనతను ఎందుకు అలవరుచుకుంటున్నాడు మనిషి మనసుకు నచ్చితే ఏ వంకలు కనిపించవు అయిష్టత భేదాభిప్రాయాలు తొంగి చూసినప్పుడు ప్రతిదీ వికృతంగా తోస్తుంది ప్రాణానికి ప్రాణంగా ఎంచుకుని అభిమానించిన మీరు కేవలం పది మంది మాటలతో మారిపోవడం విచారకరం కాదు నా దౌర్భాగ్యం నిలకడలేని మనసు ఒక కోరిక తీరడంతో ఊరట పొందదు ఇంకా ఇంకా దేనికోసమో ఎందుకోసమో ఆరాటపడుతూ అశాంతి పాలవుతుంటుంది మీరు మారినంత సులువుగా నేను మారలేను నాగరికత పేరుతో ఉరుగులు పరుగులు తీసే వెర్రివేషాల వెంట పరిగెత్తలేను ఆవేశంలో నా మాటలు ఆ తర్వాత అంతులేని కలవరాన్ని లేపాయామెలో తొందరపాటు కూడదు ఎన్నోసార్లు హెచ్చరించిన తల్లి మాటలను కూడా మర్చి అతడికి జవాబు చెప్పింది దీని పర్యవసానమేమిటో దిగులుగా అనుకుంది ఆడదారి బ్రతుకెంత భయంకరం సొంత భావాలు ప్రకటించుకునే సాహసం చెయ్యలేదు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భర్త అనురాగంలో సామ్రాజ్యాన్ని ఏలినంత ఆనందాన్ని అనుభవిస్తే అతడి నిరాదరణకు గురైతే దుర్భర నరకాన్ని చవిచూస్తుంది అంటే స్త్రీ జీవితం పూర్తిగా పురుషుడి హస్తాలలో ఉందన్నమాట కాదు ఉంచారు ఆ చేతిని జారితే బ్రతుకు శూన్యతగా భ్రమింపజేసి భయపెట్టి పదిలంగా ఆ హస్తాలలో ఇరికించేశారు స్త్రీ జీవితాన్ని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా కష్టాల తాకిడి తట్టుకోలేక మృత్యువునైనా వరిస్తుంది కానీ మొండి ధైర్యంతో తన బ్రతుకు తరదిగా అతని ప్రమేయం లేని బ్రతుకును బ్రతకలేదు మారాలి ధైర్యంగా ముందుకు నడవాలి ఆడదానిలో ఈ బలహీనత అంతరించుకుంటే ఎన్ని మహిళా సంవత్సరాలు జరుపుకున్నా జరుగుతున్న చరిత్రలో మార్పురాదు గంటలు రోజులు నెలలు ఆలోచన సాగింది తన గురించి కాదు తన జాతి గురించి తన జాతికి సాధారణంగా జరిగే అన్యాయమే తనకు జరిగింది ఈ సమస్య తనొక్కదానిది కాదు ఎందరో అబలలది ఎదిరించలేని వాళ్ళు అతడి కాలి కింద పురుగులా నలిగిపోతూ రాలిపోతున్నారు మళ్ళీ అతడి సుఖానికి సంతోషానికి మరో ఆడది ఎంత చిత్రం ఆడబ్రతుకి ఎంత గొప్పదో అంత అధమమైంది కూడా అనుభవానికి కల్పనలు చేసింది మెదడు చురుగ్గా పనిచేసి సమస్యలను క్షుణ్ణంగా చర్చించింది దాని ఫలితమే రాధ కలం కాగితాల మీదకి దండెత్తి ప్రముఖ పత్రికలలో పేరు నిలిపింది ఒకేసారి మూడు పత్రికలలో తన రచనలు ఆనందంతో గంతులయ్యలేదు రాధ జీవితంలో కనిపించే సత్యాలు వాటికి పరిష్కార మార్గం వెతుక్కోవాలని చెప్పింది తన రచనల వల్ల ఏ కొందరి అతివల ఆత్మహత్యలు ఆపగలిగితే ధన్యురాలనుకుంది పత్రికల వారు పంపిన డబ్బు చేతిలో రెపరెపలాడుతోంది తన జీవితంలో మార్పు నోట్ల వంక చూస్తూ అనుకుంది కమాన్ మాధవి లోపలికొచ్చాడు మాధవ్ అతడి వెనకే మాధవి ఇద్దరు ముఖాలు ఆనందంతో కళకళలాడుతున్నాయి రాధ ఒక్క క్షణం చేతిలో డబ్బును మాధవ్ని పరిశీలనగా చూసి ఏదో ఆలోచించి లోనికి వెళ్ళింది ఐదు నిమిషాల తర్వాత కాఫీ తీసుకుని వచ్చిన రాధముఖంలో ఏదో మార్పు కనిపించింది మాధవ్కి కంగ్రాచులేషన్స్ కాఫీ కప్ అందుకుంటూ అంది మాధవి తుళ్ళి పడింది రాధ ఎందుకు ఎందుకని చిన్నగా అడుగుతున్నారేమిటి మాధవ్కి అమెరికాకు వెళ్ళమని ఆర్డర్స్ వచ్చాయి అలాగా విచరిత నేత్రాలతో మాధవ్ వంక చూసింది ఏది పట్టనట్లు దిక్కులు చూస్తున్న అతన్ని చూస్తుంటే గుండెల్లో సన్నని మంట ప్రారంభమైంది ఇంత మంచి వార్త అతడి నోటి వెంట వింటే తనకెంత సంబరంగా ఉండేది ఈరోజు పార్టీ ఇవ్వమని ఎంతమంది గోలపెట్టినా వినలేదు అని మీకు ఒంట్లో బాగా లేదన్నారు ఇప్పుడెలా ఉంది అడిగింది నివ్వెర్పాటున అణుచుకొని పర్వాలేదు బాగానే ఉంది అంది ఇంతకు మీ ప్రయాణం ఎప్పుడు కుతూహలంగా అడిగింది మాధవి నిస్పృహగా చూశాడు మాధవ్ అందరిలా హ్యాపీగా వెళ్ళలేను ఏం ఎందుకని రాధ ప్రశ్న అది మనసుకు సంబంధించినది మనసు మనిషిలోనే ఉంటుందిగా బాగుంది ఎందరో ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఆ అవకాశం వచ్చిన మీరు మాత్రం అమితంగా బాధపడుతున్నారు మాధవికి అతడి ప్రవర్తన అర్థం కాలేదు అందినవన్నీ అనుభవించి ఆనందించే అదృష్టం అందరికీ ఉండదు కొద్ది క్షణాలాగి రత్నాకర్ అతని భార్యను కూడా తీసుకెళ్లాడు అన్నాడు రాధ నిర్వికారంగా అతడి వైపు చూసి లోలోపలే నవ్వుకుంది జాలిగా మాధవికి విషయం అత్తమై గాఢంగా నిట్టూర్చింది రత్నాకర్ కన్నా ఎందులోనూ మీరు తీసిపోరు రాధగారు ఏ వాతావరణానైనా జయించగలరు ఆమె విషయంలో మీకు దిగులనవసరం పైకల అన్న ఆమె మనసు బాధతో మూలిగింది సంఘం ప్రేమానురాగాలలో చిచ్చు రేపగలదన్నమాట ఎంత చదివిన వారైనా ఏ నలుగురో గుడ్డిగా అన్నదానికి విలువనిచ్చి తాపత్రయపడతారెందుకో ఇది ఇలాగే కొనసాగుతుంటే ఆరోగ్యవంతమైన సంఘం ఎప్పటికీ ఏర్పడుతుంది మనిషి మంచిని పెంచుకొని తనకు నచ్చిన న్యాయ మార్గంలో పయనించాలి ఆ రోజు వస్తుందా ఆ సుధిన వచ్చే ప్రయత్నం నేటి మనిషి చేస్తున్నాడా మౌనంగా కారులో కూర్చున్న మాధవి సీరియస్గా ఆలోచిస్తోంది మాధవ్ వంక చూసి అంది మీరు ఇలా ప్రవర్తించగలరని నేను అనుకోలేదు ఎలా మిర్రర్లో నుంచి రోడ్డు మీదికి దృష్టి సారించాడు కుసంస్కారులైన మగాళ్లంతా అర్థం పర్థం లేని వాగుళ్లకు లొంగి భార్యని అవమానిస్తారా ఆమె గొంతులో నిష్ఠూరత ఆగ్రహం వింతగా చూశాడు మాధవ్ మాధవి తనతో అంత లోతు విషయాలు చర్చించేంత చొరవనిచ్చాడా సారీ మీ స్వవిషయాల్లో జోక్యం కలిగించుకుంటున్నాననుకోకండి ఆడదాని గుండె నిండా అనురాగం మమత కరుణ నింపి పెడతాడు దేవుడు అందులోనూ అయినవారి నిర్లక్ష్యం అయినవారి నిర్లక్ష్యం కఠినత్వం చిందులు వేస్తే బండబారి తానేమిటో మరిచి నరకాన్ని సృష్టించవచ్చు అలా చెయ్యలేని అబలా మాధవి గట్టిగా అరిచాడు రాధ లేనిదే మాధవ్ ఉండడు అలసిపోయినట్లుగా పక్కకు వాలాడు కారు మెల్లగా సాగిపోతోంది మరి మీ ప్రవర్తనకర్థం అడిగింది నువ్వు నా కింద పనిచేసే ఉద్యోగివి సారీ హద్దు మీరాను చూపు మరల్చుకుంది కాదు మాధవి మనిషిని అనిపించుకున్నావు అందున మమతకు ప్రతిరూపమైన స్త్రీవి నా మాటలు పట్టించుకోకండి హద్దు మీరు ప్రవర్తించడం క్షమార్హం కాదు కానీ రాధగారి రూపంలో ఏదో ప్రత్యేకత ఆ వదనంలో ఏదో తేజస్సు నన్ను ఆవేశానికి గురిచేశాయి రాధలో గొప్పతనం అదే అతడి మాటలు వింతగా తోస్తున్నాయి నన్నే హృదయం నిండా నింపుకొని దైవంగా ప్రియుడిగా స్నేహితుడిగా ఆరాధించి అభిమానించే రాధ నా వల్లే నవ్వుల పాలవ్వకూడదు అందుకే వీలైనంత కఠినంగా ప్రవర్తించి ఆమెను విద్యాధి కురాలిని చేసి ఆమెలో దాగిన గొప్ప వ్యక్తిని బయటికి లాగి నవ్విన వారి ముఖాలు నల్లబడేట్లు చెయ్యాలి అచ్చెరువుగా చూసింది మాధవి నీ అనుమానం నాకు అర్థమైంది మార్గం ఇదేనా అని అవునా ఏ మార్గాలు అనుభవాలతో కేవలం తన అభిప్రాయాన్ని అనుసరించాలని దృఢనిశ్చయం చేసుకున్న రాధను మార్చలేకపోయాయి ప్రేమకు ప్రేమే ప్రతిఫలం మనసుకు మనసే సొంతం అనే రాధతో మక్కువతోనే ఈ పని చేయించలేనని తెలుసుకుని కావాలని కటుత్వం అలవర్చుకున్నాను ఈ నటన వెనుక నా హృదయం ఎంత నలిగిపోతున్నదో రాధ కండ్లలో నైరాస్యాన్ని చూసిన నేను ఎంత కుమిలిపోతున్నానో నీకర్థం కాదు మాధవి నేను అమెరికా నుండి తిరిగి వచ్చే ఆరు నెలల్లో రాధ మారుతుంది ఆ నమ్మకం నాకుంది అంటే ఆమెను తీసుకెళ్లరా తీసుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టలేను నలుగురిలో చిన్నబోతూ అవమానపడడం భరించలేను అందరూ ఒకలాగే ఉండరుగా కావచ్చు ఏ కొందరిలోనైనా నా రాధని ఆ స్థితిలో చూడలేను రాధ నా ప్రాణానికన్నా మిన్న నా కఠినత్వం ఆమె ఉన్నతిని కోరుతుందే తప్ప మమతను తుంచడం లేదు అతడి మాటల్లో భార్య ఎందుగల అనురాగం స్పష్టమై వివసురాలైంది మాధవి నన్ను మరచి మామూలు మనిషిగా భావించి బాస్ అని భీతి చెందకుండా నిర్భయంగా తన భావాలను ప్రస్ఫుటించిన మాధవియందు అభిమానం పెరిగింది మాధవ్కి మాధవ్ అమెరికా ప్రయాణానికి గురించి రాధతో ప్రత్యేకంగా చర్చించింది లేదు రాధకు ఆ విషయం బాధ కలిగించిన అభిమానం అతడి ముందు ఆ ప్రసక్తిని ఎత్తనివ్వలేదు రాత్రి పది గంటల వేళ బాల్కనీలో మ్యాగ్జైన్ తిరగేస్తూ ఈజీ చైర్లో పడుకున్న మాధవ్ని చూసి మెరుపులా ఆలోచన మెదిలి రూమ్లో నుండి బయటకొచ్చింది కొద్దిసేపు అతడికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని చివరికి మెల్లగా పిలిచింది ఏమండి చాలా రోజుల తర్వాత రాధ అంత ఆప్యాయంగా తనంతట తాను పిలవడం అతని కంతులేని ఆనందాన్ని కలిగించింది మ్యాగజైన్లో నుండి తలను తిప్పకుండానే అన్నాడు నేను రచయితనైతే అతడి ముఖంలోకి చూడాలని ప్రయత్నిస్తుంది తేలిగ్గా నవ్వాడు మాధవ్ నాలుగు మాటల్ని కాగితంలోకి ఎక్కించి అవి పత్రికలలో అచ్చైనంత మాత్రాన రచయితలైపోతారా నిజమైన విజ్ఞానం కావాలి అందుకు తగిన విద్య కావాలి అని ముందుకు వంగి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కొంతకాలం విద్య సాగించి నీ ఆశయాన్ని సిద్ధింపచేసుకో అన్నాడు దానిలా చూసింది పత్రికలలో అచ్చైనంత మాత్రాన రచయితలైపోతారా మాధవ్ మాటలు చెవిలో గింగురుమంటున్నాయి ఈ ఉద్దేశాన్ని వెలిబుచ్చుతాడనే తను మొదటి రోజే చెప్పలేకపోయింది అవునన్నా కాదన్నా తనిప్పుడు రచయిత్రే అతడి అహం ఆ నిజాన్ని అంగీకరించకపోవచ్చు ఆ నిర్లక్ష్యతను తను భరించలేదు మరో ఉద్దేశం మదిలో కదలాడుతుంటే మాటల్లో ప్రస్ఫుటించక మానుతుందా ఇది కేవలం తన విద్యతో తృప్తి చెందే తత్వం కాదు కొత్త మార్పుల వెంట పరిగెత్తాలనే ఆరాటాన్ని అరికట్టలేదు అతడు కోరిన విధంగా చదువు సాగించాలని కొంత ప్రయత్నం చేసింది దాని ఎందు ఏకాగ్రత కుదరలేదు అది తన నేరం కాదు దీర్ఘంగా నిట్టూర్చి అక్కడి నుండి లేచిన రాధతో నేను పది రోజుల్లో అమెరికా వెళ్తున్నాను అన్నాడు మాధవ్ తెలుసు విభ్రాంతిగా చూశాడు ఎలా తెలిసింది తెలిసి అంత నిభ్రంగా ఎలా ఉండగలిగింది తనకు పూర్తిగా అపరిచితురాలైన దానిలా చూస్తున్నాడు ఆశ్చర్యపోతారేం రోజు ఫోన్లో ముఖాముఖిగా ఎందరో ఫ్రెండ్స్తో దీర్ఘ చర్చలు జరుపుతూనే ఉన్నారుగా ఆ స్వరంలో వారందరికీ ఉన్న విలువ తనకు లేదన్న వ్యధ ఉంది చెప్పుకున్న వెంటబడి అభిమాన అభిమానహీనురాల్ని కాదని నొక్కి చెప్పేనట్లుంది మోజు తీరిందా నిలదీసి అడిగినట్లుంది రాధా ఆ రెండు అక్షరాలు కూడదీసి పలికేసరికి చాలా సమయం పట్టింది అంతలోనే రాధ తలుపులు బళ్ళున మూసుకోవడంతో నీరసంగా వెనక్కి వాలాడు తప్పనిసరి ఊరికి పంపుతున్నాను రైలెక్కించి కిటికీ గుండా చూస్తూ అన్నాడు మాధవ్ రాధ నవ్వింది ఆ నవ్వులో జీవం లేదు కాదు విధిగా చేయాల్సిన పని ఈరోజు కాకపోతే మరో రోజైనా తప్పది ప్రయాణం దూరాన చూపు నిలిపి అంది నన్ను అర్థం చేసుకోరాదా భార్య మాటల అంతర్యాన్ని అవగాహన చేసుకున్న అతని హృదయం కలవరపడింది చటుక్కున అతని కళ్ళలోకి చూసింది తల పక్కకు తిప్పుకున్నాడు గార్డు విజిల్ వేశాడు నుండి వస్తున్న మాధవిని చూసింది రాధ ఆమె చేతిలో మల్లెల దండ ఊగుతోంది రైలు కదలబోతుండగా మాధవి దగ్గరగా వచ్చి మాధవ్ పక్కన నిల్చుందో ఆయాసపడుతూ రైలు వేగం హెచ్చింది పూలమాలు నివ్వబోయి తూలిన మాధవిని మెరుపులా చేతులడ్డు పెట్టి ఆపాడు మాధవ్ రైలు వారి ముందు నుండి టీవీగా సాగిపోయింది చేతిలో నలుగుతున్న పూలమాల వైపు చూసి నిట్టూర్చి దూరంగా జరిగింది మాధవి ఎంత ప్రమాదం తప్పిపోయింది మాధవిని చూస్తూ అన్నాడు ఆమెకి ఇష్టమైనవి అందుకునే అదృష్టం లేకపోయింది ప్రీతిపాత్రమైన వస్తువుల్ని అందుకోలేకపోయినా తను కోరిన వ్యక్తి పొందులో సుఖంగా ఉంటే చాలు నన్ను అనుమానిస్తున్నావా మాధవి ఆమెను అర్థం చేసుకుని ఆదరించమంటున్నాను అతడి మనసుకు చేతలకు అంతులేని వ్యత్యాసం కనిపిస్తుంటే ఆ మాట అనకుండా ఉండలేకపోయింది మూగగా రోధిస్తున్న అతడితో మాటలు పెంచాలనిపించలేదు కూడా మాధవ్ వసంతం గడిచిపోతున్నది కండ్లలో హృదయంలో మీ రూపం నిలిచి నన్ను పిచ్చిదాని చేస్తోంది ప్రతిక్షణం ఎన్నాళ్లకు కొండంత అండగా నిలిచి స్వర్గాన్ని చూపించే నా మాధవుడి ఎదలో తలదాచుకొనగలను అమృతాన్ని చిందించే అదరాల సోయగాలని ఎప్పుడు చూడగలనో అని తహతహలాడే మీ తరుణి మీ ఊహా మాత్రంగానైనా గుర్తొస్తోందా ఆనాడు స్టేషన్లో మాధవ్ పక్కన నిల్చున్న మాధవి గుర్తొచ్చి గిలగిలలాడిందా మీ మనస్సు కయ్యానికైనా వియ్యానికైనా సమానస్తులు ఉండాలంటూ హెచ్చరించిన అమ్మ మాటల్ని పెడచెవిన పెట్టినందుకు ఫలితం అనుభవిస్తున్నాను మాధవి వైపు మీ మనసు మొగ్గడంలో అన్యాయం లేదు మీ హోదాకు రూపానికి మాధవి సరితూగుతుంది కానీ మీ చూపులలో కూరిసిన అనురాగ జల్లులు అల్లరితనం తలుచుకుంటూ ఎన్నాళ్ళు కుమిలిపోతూ బ్రతకను నా మాధవుడి హృదయంలో స్థానం లేని నేను బ్రతకడంలో అర్థమేముంది ఎందుకు బ్రతకాలి వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చలేకపోయింది కమలమ్మ అల్లుడు అమెరికా నుండి వచ్చిన తర్వాత తప్పకుండా రాధను తీసుకెళ్తాడన్న నమ్మకం ఆమెకున్నది ఆ ఉద్దేశంతోనే రాధ విషయమై అన్నగారితో ఏమీ చర్చించలేదు తన గురించి మామయ్య కుటుంబానికి ఏమీ తెలియకూడదని ఆంక్ష కూడా పెట్టింది రాధా రగిలే హృదయంతో నవ్వడం అలవాటు చేసుకుంది సబ్ రిజిస్ట్రార్ రంగారావు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆత్మీయంగా మాట్లాడేవారు కూడా లేరు రాధా రాగామృతంలో మునిగిన మనసులు తనువులు విడివిడిగా ఉండాలంటే ఎంత క్షోభను అనుభవిస్తాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఆనాడు వారి ఆలయంలో తెల్లవారకూడదని కోరుకున్నా తెల్లవారింది తెల్లవారినా మిగిలిపోయింది మధురానుభూతి ఆ అనుభూతిని మరువలేను మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తోంది రాధా నవ్వుతున్నావా ఏం చెయ్యను నా సర్వస్వాన్ని దోచి నన్ను మానసికంగా బికారిని చేశావు రాధా నీ తీయని నవ్వులోనే నాకు ఆనందం ఉంది నీ కనుపాపల్లో నా నీడను చూసుకోవడంలోనే ఎనలేని తృప్తి ఉంది నీ సాన్నిధ్యంలో నిలవడమే అద్భుతమైన వరంలా తోస్తోంది నీ హృదిలో కిరాతకుడిగా దుర్మార్గుడిగా నిలిచిన నేను ఇలా అంటున్నానంటే నమ్మవు కదూ ఇవి అనుకునే మాటలు రాసే రాతలు కావురాదా నా హృదయాన్ని చీల్చుకొచ్చిన భావాలు ఈ ఆరు నెలల గడువులో చదువుకోవాలన్న నా మాటను చెల్లిస్తామనుకున్నాను కానీ శాసించలేదు నేను రచయితనైతే అంటూ పలికిన నీ మాటలు నా కోరికకు ప్రాణం పోసాయి కానీ నా ప్రవర్తన నీకు బాధాకరంగానూ భయంకరంగానూ తోచవచ్చని ఊహించలేకపోయాను నువ్వు ప్రయాణమైపోయేప్పుడు నీ వదనంలో కదిలిన విచార రేఖలు గుర్తొచ్చినప్పుడు నన్ను చూస్తే నాకే అసహ్యమనిపిస్తుంది తిట్టుకుంటాను శపించుకుంటాను కానీ నీ ముందు తలమోడ్చి శిక్షను అనుభవిస్తే గానీ ఈ ఆవేదన చల్లారదు రాధా నీ విబుడి గుండె నువ్వు అనుకున్నట్లు శిలగా మారలేదు నీ కోసం తప్పిస్తూ నీ ఊహలతో బ్రతుకుతున్నాడు ఇక్కడ నేను ట్రైనింగ్ పొందుతున్న హాస్పిటల్లో చాలామంది మన దేశం నుండి వచ్చిన వారున్నారు వారిలో సన్నిహితుడైన మిత్రుడు కరుణాకర్ అప్పుడప్పుడు నా పరధ్యానాన్ని చూసి మై డియర్ ఫ్రెండ్ ఎప్పుడు ఆమెతో ఊహలలో విహరించకపోతే వాస్తవికంగానే అనుభవించు అంటూ పరిహాసమాడుతూనే సలహా ఇచ్చాడు ట్రైనింగ్ పీరియడ్ మరో మూడు నెలలకి పెంచడం వల్ల నాకు అలాగే అనిపిస్తోంది పది రోజులకే పది యుగాలుగా అనిపిస్తుంటే కొన్ని నెలలు ఈ దూరాన్ని భరించగలనా అందుకే అతి తొందరలో నిన్ను దరిచేర్చుకుంటాను రాధా నా మీద కోపం పెంచుకొని కఠినంగా మాత్రం శిక్షించకు రాధ నిరాదరణను ఆగ్రహాన్ని భరించలేడి మాధవుడు తొందరలో నీ చెంత నిలిచే నీ మాధవ్ ముచ్చటగా మూడుసార్లు చదువుకుని సంభ్రమంగా పోస్ట్ చేసిన మాధవ్కి అనసూయ చేతిలో తన లెటర్ ముక్కలు ముక్కలుగా చీల్చివేయబడ్డదని తెలియక తీయని ఊహల్లో తేలిపోతున్నాడు మాధవ్ నుండి లెటర్ వస్తుందని ఆశతో ఎదురుచూసిన రాధకు పూర్తిగా నిరాశ కలిగింది ఇంతకు ముందెప్పుడైనా ఇలా చేశాడా నాలుగు రోజులకే రెండు లెటర్లు అందుకునేది అందులో ప్రతి మాట తనకు గిలిగింతలు పెట్టినట్లై తనక్కడ నిలవి నిలవనిచ్చేది కాదు అలాంటి మాధవ్కి రాధే కావాలి ఈనాటి మాధవ్కి రాధలో హంగులు కావాలి తన బ్రతుక్కింతే రాసి పెట్టుంది తనంతానే ఓదార్చుకునేది కమలమ్మ జ్వరంతో రెండు రోజులుగా లేవడం లేదు రాధ అన్యమనస్కంగానే పనిచేస్తోంది రాధ ధరించే చీరలు నగలు చూసి లోపలే ఉడుక్కుంటున్నారు శేషగిరి అనసూయమ్మ రాజమణి ఏడో నెలలో పురిటికొచ్చి రాధను చూసి ఆశ్చర్యపోయింది అందమైన రాధ మరింత కళను పుంజుకుని దివి నుండి వచ్చిన దేవకన్యలా అనిపించింది ఆ మాటే తల్లితో అంటే అదెన్నాళ్లే వాడు అమెరికా వెళ్ళాడుగా ఏ దొరసానమ్మనో వెంటబెట్టుకుని వస్తాడు దీని పొగననుగుతుంది అక్కసుగా అంటున్న అనసూయమ్మ మాటలు వినిపిస్తుంటే చటుక్కున తలుపేసింది రాధా తను కట్టుకున్న చీరవంక చూసుకుని విరక్తిగా నవ్వుకుంది హీనమైన దుస్తులలో ఉన్నప్పుడు విచారించలేదు పట్టు పీతాంబరాలు ఉన్నప్పుడు పొంగిపోవడం లేదు ఈ మార్పు నిజంగా తన మనసుకు తెలియలేదు కూడా ఆప్యాయత అందించే తోడు దొరికిందన్న ఆనందంతో పొంగిపోయిందే కానీ ఆడంబరాలని అనుభవంలోకి వచ్చాయని మిడిసిపడలేదు ఎందుకే అలా ఉన్నావు పక్క ఒత్తిగిలి పడుకుంటూ కూతుర్ని చూసి భయంగా అంది రాధ పలకలేదు ఆమె మనస్సు మాధవ్ చెంత చేరి ఆక్రోసిస్తోంది నాకే ఆడంబరాలొద్దు మీరు కావాలి అంతే అంతకు మించి ఏది కోరను రాధ కాస్త గట్టిగా పిలిచింది కమలమ్మ వాస్తవంలోకి వచ్చిన రాధ ఏమిటమ్మా దగ్గరికి వెళ్తూ అడిగింది ఎందుకలా ఉన్నావు ఆందోళనగా అంది ఏమీ లేదు ఎందుకంత భయపడతావు మెల్లిగా మందలించింది ఏమిటోనే నా దిగులు నాది మాధవ్ దగ్గర నుండి లెటర్ రాకపోవడం ఆమెకు దిగులు కలిగిస్తోంది ప్రతిదానికి దిగులు పడి చేసేదేముందమ్మా ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది శూన్యంలోకి చూస్తూ అంది నిట్టూర్చింది కమలమ్మ కడుపులో ఏదో కదిలినట్లై నిల్చోలేక మంచం మీద పడుకుంది వెల్లకిలా అటు ఇటు కదిలే ఆ కదిలిక స్పష్టంగా తెలుస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతోంది మాధవ్కి విషయం తెలిస్తే అంతలోనే ఆవేదన ఆ అవకాశం లేదు అతడి అడ్రస్ కూడా తెలియదు తనకి రాధ సర్దుతుండగా వచ్చిన రాజమణి వింతగా చూసింది మా వారిప్పటికీ ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు అన్నీ అమ్మవాళ్ళు కొనిపెట్టినవే అంది విచారంగా అదృష్టవంతురాలివి అమ్మ కొనిపెట్టగలదు కాబట్టి అతడికి అవసరం లేకపోయింది యథాలాపంగా అంది అక్కడున్న చీరల్లో తెల్లటి ఎర్రంచు పట్టుపూలున్న బెనారస్ పట్టు చీర చూసి రాధా ఈ చీర చాలా బాగుంది అంది పట్టుకొని చూస్తూ మాధవ్ తొలినాటి కాను కాది ఎంత చెప్పినా వినకుండా నాలుగొందలు పెట్టి కొన్నాడు మళ్ళీ మళ్ళీ వచ్చే రోజు కాదిది ఈరోజు నా మాట కాదనకు ఈ చీరలో నిన్ను చూస్తూ చేతుల్లోకి ముఖం తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేసిన మాధవ్ రూపం కదిలింది రాధ కళ్ళ ముందు నా నీకు ఇన్ని పట్టు చీరలున్నాయిగా నాకు ఇదొక్కటివ్వు అంది దానివైపు చూస్తూ మణి లాక్కునంత వేగంగా తీసుకుందాం మీ చేతిలో చీరని మరేదైనా తీసుకో చీరని ఆప్యాయంగా తడుముతూ అంది ఏదో బాగుంది కదా అని అడిగాను గతిలేకనా మూతి ముడిచింది రాజమణి నువ్వు ఇలా అడగామని అనడం లేదు మాధవ్కిదంటే చాలా ఇష్టం ఎలా చెప్పాలో తెలియడం లేదు అతడేం కట్టుకోడగా అయినా అతడు వచ్చి చూడబోయేదేముంది మణి కోపంగా అరిచింది మాధవ్ గురించి తన ముందే అలా మాట్లాడడం భరించలేకపోయింది రాజమణి వెళ్ళిపోయింది ఆ చీరలోనే తల ఉంచి సాగింది రాధా కమలమ్మ మెల్లిగా లేచొచ్చి కూతురు తల తలనిమిరింది మీ నాన్న పోయిన రోజే దురదృష్టం నిన్ను వరించింది ఇప్పుడు ఏడ్చి లాభం లేదు వీళ్ళందరితో ఇలా మాటలతో చంపుతారెందుకమ్మా ఒక్కసారి కత్తితో పొడిస్తే ఈ రంపపు కోత ఉండదుగా వెక్కి వెక్కి ఏడ్చింది ఒక్కసారి చచ్చే అదృష్టం మనకు లేక వాళ్ళకు ఆ బుద్ధి పుట్టడం లేదు అని ఆ చీర కోసం మళ్ళీ రాద్దాంతం జరుగుతుంది అది ఇచ్చేసే మాధవ్ ఇచ్చిన డబ్బుందిగా అది పెట్టి నువ్వు కొనుక్కో వదిన తత్వం తెలిసిన కమలమ్మ కూతురికి చెప్తోంది అమ్మా కాళికలా లేచింది ఈ చీరలో నేనేం దాచుకున్నానో ఏ అనుభూతులు పొందానో నీకు తెలియదమ్మా దేని ఖరీదు వందల్లో ఉంటే నా హృదయంలో వెలకట్టలేనిదిగా ఉంది మాధవ్ మురిపెంగా ఇచ్చిన ఈ కానుకను చిన్నదైనా పెద్దదైనా ఇవ్వలేను కావాలంటే డబ్బు పడేస్తాను రోషంగా అంది కమలమ్మ మాట్లాడలేకపోయింది ఆ మమతలు అభిమానాలు తనకు తెలియనివి కావు కానీ అన్నీ తెలిసిన అన్నావదినల ప్రవర్తన రాధకు మరింత బాధ కలిగిస్తుందేమోనన్న దిగులే ఆమెను పీడిస్తోంది ఎందుకో రాధ పెండ్లైన తర్వాత తన దగ్గర మామూలుగానే ఉన్నా తనకే ఏదోగా ఉంది అపురూపంగా చూసుకునే భర్త సన్నిధి నుండి వచ్చిన రాధకు అనుభవించిందే అయినా ఈసరింపుల వాతావరణం కొత్తగా కనిపించి కలతపరచవచ్చని ఆమె ఊహ కమల ఊహించినట్లుగా పెద్ద గొడవ జరగకపోయేసరికి ఆశ్చర్యం కలిగింది కానీ తనను చూస్తేనే పక్కపక్క నవ్వుతూ చాటుగా ఏదో మాట్లాడుకునే పిల్లల్ని చూస్తుంటే చిరా కనిపిస్తోంది రాధకు ఈ వాతావరణం నుండి వీలైనంత తొందరలో బయటపడాలి అనిపిస్తోంది ఆ రోజు కమలకు ఆ రోజు కమలమ్మ బొత్తిగా లేవలేదు చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళింది రాధ డాక్టర్ కోసం డాక్టర్ వచ్చి చూసి ఇంజక్షన్ చేశాడు ఏం లేదంటూ వెళ్ళిపోయాడు అభిమానాన్ని ఒలకబోస్తూ నీ నుండే దానికంత క్షోభ అంటూ రాధ వంక చూశాడు శేషగిరి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో అతడి వంక చూడలేదు రాధ మాధవ్ కళ్ళు కాయలు కాశాయి రాధ లెటర్ కోసం తను రాసిన మూడు లెటర్స్కి ఇవ్వలేదు బాగా కోపం వచ్చి ఉంటుందనుకున్నాడు పది రోజుల తర్వాత వచ్చి పిలిచికెళ్తానని తన అనురాగాన్నంతా కుమ్మరిస్తూ తనను క్షమించమని అర్థిస్తూ రాసిన లెటర్ ఈసారి రాజమణి చేతుల్లో కసిగా నలపబడి మండుతున్న పొయ్యిలోకి విసిరబడిందని తెలుసుకోగలడా తలుపులు మూసుకుని దుఃఖించే రాధ ఈ విషయాన్ని పసిగట్టగలదా మాధవ్ లెటర్ కోసం నిరీక్షిస్తున్న రాధకు క్షణముఖ యుగంలా తోస్తోంది జరుగుతున్న వాటితో తనకేమీ సంబంధం లేనట్లు తిరుగుతూనే ఉంది కాలచక్రం కమలమ్మ పూర్తిగా లేవలేని స్థితిలో ఉండడం వల్ల రోజూ విధిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాధే మందు వస్తుంది శేషగిరి ఇద్దరున్నా ఏమాత్రం సహాయపడేవాళ్లు కాదు తల్లిదండ్రులు చిన్ననాటి నుండే ద్వేషాన్ని నూరిపోశారు వాళ్లకు హాస్పిటల్ దగ్గరకు వచ్చింది రాధా గబగబా పరిగెత్తుతూ డాక్టర్ గదిలోకి వెళ్తున్న యువతిని చూసింది ఆందోళన నిండిన ఆమె ముఖాన్ని చూస్తే ఎవరో ఆప్తులు ప్రమాద స్థితిలో ఉన్నారని గ్రహించవచ్చు కాదనకండి ఒక్కసారి వచ్చి చూడండి డాక్టర్ ఏడుపును దిగమింగుకుంటూ వేడుకోలుగా అంటూ నామె మాటల్ని తోసిపుచ్చుతూ అతడినే పిలుచుకురా వచ్చేందుకు వీల్లేదు అన్న డాక్టర్ మాటలు వినిపించాయి అన్నయ్య వచ్చే స్థితిలో ఉంటే నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అతడి నోటి వెంట రక్తం పడుతోంది నాకున్న ఒకే ఒక దిక్కును రక్షించి పుణ్యం కట్టుకోండి దుఃఖాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది అనవసరంగా నన్ను విసిగించకు వెళ్లి నుండి ప్రతి ఇంటికి రావడమే నా పని కాదు డాక్టర్ ధర్మాన్ని విస్మరించిన అతడిలో మానవత్వం కూడా నశించినట్లుంది డాక్టర్ అలా అనకండి డాక్టర్గా మీ విధిని కాదని ఒక మనిషిని చంపకండి ఆ పల్లెటూళ్ళలో గవర్నమెంట్ హాస్పిటల్ సక్రమంగా నిర్వహిస్తే ఆమెకి బాధ ఉండేది కాదేమో ఉన్న ఒక్క డాక్టర్ ఏదో మీటింగ్ అని ఊరికెళ్ళి నాలుగు రోజులైంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్ అతడొక్కడే అవ్వడం వల్ల పట్టపగ్గా లేకుండా అయింది ఆమె రోదన అరణ్య రోదనే అయింది ఇక వినలేకపోయింది రాధ ఏడవకమ్మా వెనుకగా వెళ్ళి మీద చేయి వేసింది కోపంగా చూశాడు డాక్టర్ వెళ్ళనివ్వండామని ఆ యువతి గుమ్మం వైపు నడవబోయింది ఏడుస్తూనే ఉండమ్మా అని అంది రాధ డాక్టర్ మీకు కావలసిన ఫీజు నేనిస్తాను అన్నయ్యను చూసి రండి వాళ్ళింటికా ఇబ్బందిగా చూశాడు రక్తం కక్కుతుంటే జబ్బెలాంటిదో ఎంత ముదిరి ఉంటుందో తెలుసా ఎలాంటిదైనా ఏ స్థితిలో ఉన్నా చికిత్స చేయడం చివరిదాకా ప్రయత్నించడం ధర్మం మనుషులు ఎవరైనా ఎలాంటివారైనా బాధ ఒక్కటే ఆ బాధను తగ్గించేది ఎలాగో చదువుకున్నవారు ధర్మాన్ని నిర్వర్తించాలి డాక్టర్ భార్యగా రాధను గౌరవించే యువకుడైన డాక్టర్ ఆమె మాటను కాదనలేక అయిష్టంగా బయలుదేరాడు రాధ కూడా వారి వెంట నడిచింది హాస్పిటల్కి ఫర్లాంగ్ దూరంలో ఉన్న ఖాళీ కాలాయం వెనక ఉన్న పూరింట్లోకి నడిచారు ముగ్గురు ఎవరు ఎవరు మన ఇంటికొచ్చారు పద్మ అంత నీరసంలోనూ ఆశ్చర్యంగా అడిగాడు విశ్వం మన పాలిట దేవత రాధాదేవి గారు కృతజ్ఞతగా రాధబంక చూసి అన్నయ్యకు చెప్పింది పద్మ డాక్టర్ ఇంజెక్షన్ చేసి వెళ్ళిన తర్వాత రక్తం పడడం తగ్గింది మీరు మా ఇంటికి వచ్చారా రాధా అతడి మంచానికి దగ్గరగా వచ్చింది మీరు విశ్రాంతి తీసుకోండి ఎక్కువగా మాట్లాడకూడదు మీకు మా గురించి తెలిస్తే ఈ ఇంటి వైపు కూడా వచ్చేవారు కాదు బాధతో మూలుగుతూనే అన్నాడా రోగి ఎందుకు మీరేం తప్పు చేశారు అమాయకంగా ప్రశ్నించిన రాధబంక చూడలేకపోయింది పద్మ విశ్వం మాత్రం శుష్కహాసం చేశాడు సంఘం చేత వెలివేయబడ్డ వాళ్ళం ఎటువంటి వారైనా భగవంతు దృష్టిలో సమానులే రాధా ధైర్యం చెప్పింది ఇద్దరికీ ఆ రోజు నుండి రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్ళి చూసొచ్చేది తల్లి స్వచ్ఛమైన బ్రాహ్మణ దరిద్రుల ఇంట్లో పంచమ పుత్రికగా జన్మించింది దరిద్రం ఆశలు పెంచే వయసుని అరికట్టలేకపోయింది వయసు మనసును రెచ్చగొట్టింది చిలక గోరింకల్లా తిరిగే స్త్రీ పురుషులను వింతగా చూసేది అలా తను కూడా ఉండగలదా ఏపుగా పెరిగిన ముగ్గురక్కయ్యలని అన్నయ్యను చూసి దిగులుగా అనుకునేది ఆ రోజుల్లోనే పక్కింట్లో చేరిన యువకుడితో పరిచయమై అన్య కులస్తుడని తెలిసిన మనసు మనసు నర్పించి గుళ్ళలో పెళ్లి చేసుకుంది అతడితో పాటు ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత భర్త ఉద్యోగం దొరకకపోవడంతో అలవాటైన దరిద్రాన్నే అనుభవించాల్సి వచ్చింది కూటికి జరగడమే కష్టమని అనిపించిన ఆ రోజుల్లో విశ్వం పుట్టాడు భార్య బాధ చూడలేని ధర్మారావు కఠిన శిల అయ్యాడు ఏ పని చేయకూడదని నలుగురికి చెప్పేవాడో ఆ పనే తను వచ్చింది ఫలితం దొంగగా మారిపోయాడు సుశీలక ఆ విషయం తెలియకూడదనేమో ఒక చోట ఉంచి అతడెప్పుడు ఏదో వంక చెప్పి పరుగుళ్లకెళ్లేవాడు గాలిలా వ్యాపించిన వార్తలు విని ఆ ఊరి ప్రజలు వారింటివైపు కూడా నడవరు విశ్వానికి నాలుగేళ్లు రాగానే పద్మ పుట్టింది ఆమెకి ఎనిమిదేళ్ళు వచ్చేసరికి సుశీల పోయింది భార్య గతించిన తర్వాత ధర్మారావు బయటికి వెళ్లేవాడు కాదు ఆ తర్వాత సంవత్సరానికే అతడు మరణించాడు కులం లేని నీచులని దొంగ పిల్లలని పద్మను విశ్వాసాన్ని దరిచేరనివ్వలేదెవ్వరూ తండ్రి సంపాదనలో ఇల్లు తప్ప మిగిలిందేమీ లేదు నికృష్ట జీవితం గడుపుతూనే పెద్దవాళ్లయ్యారు విశ్వం తనకొచ్చిన కొద్ది చదువు చెల్లెలికి చెప్పేవాడు కన్నవారు కరువైపోగా అన్నయ్య చేతిలోనే పెరిగింది పద్మ వెదవ జబ్బు అన్నయ్యకే వచ్చింది నాకున్న ఒకే ఒక దిక్కును దూరం చేస్తుందేమో వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పిన పద్మ మాటలు రాధ మనసుని తొలిచేస్తున్నాయి పద్మ తల్లి చేసిన నేరం తనకో తోడు కావాలనుకోవడం ఆనందం పంచుకుని పరవశించే ఆ జంటను ఆదరించలేకపోయింది సంఘం విరక్తిగా అనుకుంది రాధ నిరాశ బ్రతుకుని బరువుగా చేస్తుంది పద్మ రేపటి మీద ఆశ లేనిదే మనిషి లేడు ఆ ఆశ నెరవేర్చుకునే మార్గం అన్వేషించడం మన విధి మీకు నేనెంతవరకు సహాయపడగలను అంతవరకు చేయగలను హామీ ఇచ్చింది మీ అన్నయ్యకు అవసరమైతే పట్టాన్ని తీసుకెళ్లే ఏర్పాటు చేస్తాను నువ్వు భయపడకు మాధవ్ మీరిచ్చిన డబ్బు సద్వినియోగం అవుతోంది అనుకుని తుళ్ళి పడింది మాధవ్ దగ్గర నుండి ఇప్పటికీ లెటర్ రాలేదు రేపటి తన బ్రతుకేమిటో కలవరంగా ఇంట్లో కడుగుతున్న రాధ శేషగిరి మాటలు వినిపించి ఆగిపోయింది రాధ తత్వం నాకేం నచ్చలేదు పూలు ముడుచుకుని ఊరెంట తిరగడమేమిటి ఈ ఊళ్ళో నేను పరువుగా బ్రతకాలంటే దాని వేషాలు కట్టిపెట్టాలి వణికిపోయింది రాధ జడలో ముడుచుకున్న కనకాంబరాలను చేతితో తడుముకుంది అన్నయ్య ఏదైనా భరించగలను గాని నా కూతురు దుఃఖాశతురాలై ఉండడం చూడలేను నేను బ్రతికి బయటపడలేను ఆ ఆశ లేదు నేను పోయిన తర్వాత నీ ఇష్టం బలవంతంగా మాటలు పెగిలించుకుని అంటున్న తల్లి మాటలు రాధగుండెలో పదునైన బాణాలు పుచ్చుతున్నాయి పొయ్యేవాళ్లకు బాధలేదు ఉన్నవాళ్లకే నరకం దాన్ని చూశావా ఎంత మార్పు వచ్చిందో బరువుగా నడిచే ఆ నడక గమనించావా నీ కూతురు గుణం ఇందులో తెలియడంలా కాళికాలయం వెనక గుడిసెలోకి రోజూ దూరుతున్నదని ఊరు ఊరంతా గుప్పమంటోంది ఆ పాపిస్టు సంతానం ఈ ఇంట్లో కలగడం నాకు ఇష్టం లేదు సూటిగా వాడిగా అంటున్న శేషగిరి చంప చెల్లు మన్నది శవంలా మంచం మీద ఉన్న చెల్లెలికి అంత శక్తి ఎలా వచ్చిందో అదిరిపడ్డాడు నీ నోటికి హద్దు లేకుండా పోయింది పెద్దతనానికి ఇచ్చిన గౌరవం నిలుపుకోలేకపోయావు రాధ దౌర్భాగ్యురాలి కూతురే కావచ్చు కానీ మంచితనానికి ప్రతిరూపం అది ఇక్కడికి వచ్చే నాటికే గర్భవతని అది తెలుసుకోలేకపోయినా నేను గ్రహించాను అంత మాటనేందుకు నీకు నోరెలా వచ్చింది పో నా ముందు నుండి వెళ్ళిపో దాని బ్రతుకు అది బ్రతుకుతుంది పుట్టింట నలిగి చచ్చే దురదృష్టం దానికి పట్టకూడదు ఒకవేళ విధి శపిస్తే నా రాగా నీ ఇంట పడి ఉండదు దాని బ్రతుకు అది బ్రతుకుతుంది బ్రతకాలి దాని బిడ్డ నా బిడ్డలా హీనంగా పెరగకూడదు అది మోసేది పాపాన్ని కాదురా మమతాను రాగాలు ప్రసాదించిన పంటను ఎవరి నోరెలా వాగినా దా కన్నతల్లి దాగలేదు నిజం తెలుసుకుంటుంది ఆ శక్తి ఒక్క తల్లికే ఉంది చెంపను చేత్తో రాసుకుంటూ ఉరిమి చూస్తూ వెళ్ళిపోయాడు శేషగిరి తలుపు పక్కనున్న రాధను చూడకుండానే ఉరుముల వెనక వాన వస్తుందని తెలుసు సిద్ధపడే ఉంది కమలమ్మ ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది తన బిడ్డ భవిష్యత్తును గురించి కలవరంతో అమ్మ తల్లి గుండెలో తలదాచుకుని బావురు మన్నది రాధా ధైర్యంగా బ్రతుకుతానని దబాయించావే ఏది ఆ ధైర్యం నవ్వాలని ప్రయత్నిస్తోంది నా చావుతో నీకు ఒంటరితనం తప్పదు నీకు మంచిదనిపించిన దాన్ని చేసి హాయిగా బ్రతుకు ఈ మనుషుల మధ్య మాత్రం నలిగిపోకు మాట్లాడలేకపోతుంది చావుకు ముందెంత పొగర పట్టింది దూకుడుగా వచ్చిన అనసూయ చటుక్కు నాగిపోయింది అక్కడి దృశ్యాన్ని చూసి కళ్ళు తేలేసి చూస్తున్న కమలమ్మ గుండె మీద ఒదిగి పడుకున్న రాధను అప్రయత్నంగా పక్కకు తీసింది వాస్తవాన్ని తెలుసుకున్న రాధకు నోట మాట రాలేదు ఏడుపు అసలే రాలేదు వెర్రిగా చూసింది విషయం విన్న విశ్వం ఓపిక తెచ్చుకుని అక్కడికొచ్చాడు తనకేమీ పట్టద పట్టనట్లున్న శేషగిరిని చూసి ఇంటికి వెళ్ళి మందులకని రాధ ఇచ్చిన డబ్బు తెచ్చి జరగాల్సినవన్నీ జరిపించాడు రాధ మంచివాడినే పట్టింది అంటూ వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్న జనం మాటలు అతడు పట్టించుకోలేదు పిచిచూపులు చూస్తూ కూర్చొని రాధను ఎవ్వరూ ఓదార్చవలసిన అవసరం రాలేదు పలకరించే ధైర్యం అంతకన్నా లేదు పద్మ మాత్రం పక్కనే ఉంది ఆనాటి రాత్రి పెట్టెతో వచ్చిన రాధను చూసి ఏమిటలా వచ్చారు భయంగా అడిగాడు విశ్వం మీరు నాతో రావాలి నిశ్చలంగా అంది మీరనేది అర్థం కావడం లేదు కమలమ్మ శవం చుట్టూ చేరిన మనుషులు అనుకున్న మాటలు గుర్తొచ్చి బాధగా అడిగాడు మీరు అనుమానించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మనుషులుగా గుర్తించని ఈ ప్రదేశంలో ఎందుకు ఉండాలి మా కోసం మధ్యలో ఆగింది పద్మ ఒక్క మీకోసమే కాదు నా కోసం కూడా వెళ్ళాలి ఇక్కడి నుండి విశ్వం నా బిడ్డకు తండ్రిగా రమ్మనడం లేదు మామయ్యగా ఆదరించమంటున్నాను ఆమె స్వరంలో ఆవేదనకు అభ్యర్థనకు కరిగిపోయాడు విశ్వం ప్లేన్ నుండి దిగిన మాధవ్ని స్నేహితులందరూ చుట్టుముట్టారు కొద్ది దూరంలో నిల్చొని నవ్వుతోంది మాధవి మీరు తొందరలోనే ఒకసారి వచ్చి వెళ్తారని ముందే అనుకున్నాను రాఘవ్ నవ్వుతూ మాధవ్ ముఖంలోకి చూశాడు ఎలా అనుకున్నారు ప్రాణం ఒకచోట దేహం ఒకచోట ఉండలేవు గనక ఓహ్ బిడియంగా ఒక క్షణం ఆ రాత్రి తన ఆతిథ్యం స్వీకరించమని మాధవి ఎంత బ్రతిమాలినా వినలేదు మాధవ్ రాధతో కలిసి వచ్చినప్పుడుంటాను ఇప్పుడే వస్తానన్న రోజు కన్నా వారం రోజులు ఆలస్యంగా వెళ్తున్నందుకు ఎంత కోపం వచ్చి ఉంటుందో అంటూ ఆదుర్దాగా బయలుదేరాడు రాధ కోసం రాధ లేచిపోయిందా నమ్మబుద్ధి కావడం లేదు రాధ తన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటుంది అనుకున్నాడే కానీ ఇలా చేస్తుందనుకోలేదు తనను అపార్థం చేసుకున్న రాధ మరో తోవ వెతుక్కుంటూ వెళ్ళిపోయిందా పిచ్చివాడిలా చూశాడు అంత ఆశ్చర్యపోతారేం ఆ పిల్ల తిరుగుళ్ళు మాకు తెలియనివి కావు శేషగిరి మాటలు వినాలనిపించలేదు తిరుగు ప్రయాణం కట్టి వస్తుంటే ఒకరిద్దరు తెలిసిన వ్యక్తులు రాధమ్మ మీకు అన్యాయం చేసిందంటూ సానుభూతిగా మాట్లాడడం భరించలేకపోయాడు తను రాసిన ఉత్తరాలకు జవాబు ఇవ్వకపోవడానికి కారణం ఆమెకు మరో వ్యక్తి పొందు లభించడమేనని సులభంగా ఊహించాడు దీనికి కారణం తనే ఆమె ఎందు తను చూపిన నిర్లక్ష్యమే పిచ్చిగా జుత్తు పీక్కున్నాడు ఎవ్వరికీ తెలియచెప్పకుండానే అమెరికా వెళ్ళిపోయాడు నువ్వు లేని జీవితం ఉండదనుకున్నాను ఉంది రాధా బ్రతుకుతున్నాను ఎలా బ్రతుకుతున్నానో ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కావడం లేదు బెడ్ మీద నుండి అయిష్టంగా లేచి కదిలాడు రాధ తల్లి తన పేరు రాసిచ్చిన పొలాన్ని అమ్మేసి తన దగ్గరున్న బంగారు కొంత అమ్మి తనకిష్టమైన వేణుగోపాలస్వామి ఆలయానికి కొద్ది దూరంలో ఒక ఎకరం స్థలాన్ని కొని చిన్న ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకుంది మీరు హైదరాబాద్కు వచ్చిన కారణం ఇప్పుడు అర్థమైంది అంది పద్మ నిజమే పద్మ ఇక్కడే ఉంటే ఎప్పుడైనా నుండైనా వారిని చూసే అదృష్టం కలుగుతుంది ఇల్లు పూర్తయ్యే వరకు కోటీలో తీసుకున్న ఇంట్లోనే ఉండదలుచుకున్నారు విశ్వం చేత చిన్న పుస్తకాల షాపు పెట్టించింది రాధ రాధకు పురుటి రోజులు దగ్గరికి వస్తున్నాయి విశ్వం పద్మ ఆందోళన పడుతున్నారు పద్మ కొద్ది రోజులుగా నీరసంగా ఉండడం గమనించిన రాధ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది నాకేమిటి నాలుగు రోజుల్లో హాయిగా ఉంటాను కొద్దిగా నీరసం అంతే అంటూ తేలిగ్గా కొట్టేసింది అటు ఇటు తిరుగుతూనే ఏ జబ్బు లేదంటూనే మధ్యాహ్నం విశ్రాంతిగా పడుకున్న పద్మ మళ్లీ లేవలేదు ఎన్నాళ్లుగానో ఉన్న వ్యాధి బయటపడకుండానే ప్రాణాలను బలికొన్నది కదల్లేని స్థితిలో ఉన్న రాధా ఈ విషాదాన్ని భరించలేకపోతున్నది విశ్వాన్ని ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు రాధ పెళ్ళున విరుచుకుపడడంతో విశ్వం పెడుగుపడినట్లుగా లేచాడు రాధా వంపులు తిరుగుతున్న రాధను చేతుల్లోకి తీసుకున్నాడు తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటూ ఎవరో సలహా ఇచ్చారు మరొకరెవరో టాక్సీని పిలుచుకొచ్చారు పక్కింటామని తోడుగా తీసుకుని రాధతో వెళ్ళాడు విశ్వం నీకు లేదని దిగులు పడకు పద్మస్థానం ఇక నాది అన్నయ్య బాధతో సుళ్ళు తిరుగుతూనే మాట్లాడుతోంది నా దురదృష్టం నీకు పంచిపెట్టాను ఆత్మీయులందరినీ పోగొట్టుకున్న నష్ట జాతకురాలిని నేను అలా అనకమ్మా అదృష్టాన్ని చేపట్టాలనే ప్రయత్నం ఫలించకపోతే ఏం చేస్తాం దుఃఖాన్ని మింగుతూ సమాధానపరుస్తున్నాడు నాలుగు గంటలు అతి కష్టంగా గడిచాయి సంధ్య వేళ క్యార్ క్యార్ అంటూ బయటపడ్డాడు విశ్వం మేనల్లుడు ఈ పది రోజులలో తనకు చేయూతగా ఉంటూ దుఃఖాన్ని కష్టాన్ని మరిపింపచేసిన పక్కింటామె కూతురు లక్ష్మిని అభిమానించాడు విశ్వం రాధ కొడుకు నామకరణం నాడే అతి నిరాడంబరంగా తమ వివాహం జరగాలన్న నిర్ణయాన్ని లక్ష్మి తల్లికి తెలియచేశాడు పేదరికంలో పెండ్లి తలంపు మర్చిపోయిన ఆ పడతి ఆనందానికి అవధులు లేకపోయాయి విశాల ఆవరణలో ఒకవైపుగా రెండు గదుల చిన్న ఇల్లు నాలుగు అడుగుల దూరంలో మరో రెండు గదులు కట్టించి గోకుల్కు పదిహేనవ రోజున గృహప్రవేశం చేసింది రాధా విశ్వం వచ్చేందుకు ఒప్పుకోలేదు వద్దమ్మా ఇప్పటికే నీకెంతో రుణపడి ఉన్నాను సంపాదనా మార్గం చూపించావు ఇక నా జీవితం నన్ను గడుపుకోని అన్నాడు రాజయ్య అప్పుడే పనికి కుదురుకున్నాడు ఆ చుట్టుపక్కలున్న నలుగురైదుగురు పిల్లల్ని తీసుకొని చదువు చెప్పనారంభించింది రాధా తన అభిరుచికి తగినట్లుగా చుట్టూ మొక్కలను నాటించింది మొక్కలు పెరుగుతూ వింత శోభను చేకూర్చుతుండగా ఆవరణకు మధ్యగా పూరిపాక వేయించి పిల్లలకు పాఠాలు నేర్పుతోంది తొమ్మిది నెలల ట్రైనింగ్ ముగించుకుని స్వదేశానికి వచ్చాడు మాధవ్ బొంబాయిలో దిగి అక్కగారింటికి వెళ్ళాడు తన బాధనంతా వెళ్ళగక్కకొని అక్క రాధ ఆ ఇల్లు శ్మశాన వాటికిలా కనిపిస్తుంది ఒంటరిగా ఉండలేను రాజుకు ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత కదా మీరు అమెరికా వెళ్ళడం అప్పటి వరకు నాతోనే ఉండండి మీరిద్దరూ అని అర్థించాడు తమ్ముడి అవివేకానికి అచ్చరి పొందింది రంగనాయికి చదవలేదన్న నెపంతో దూరానికి తొయ్యాలనుకుంటే జ్ఞానవతి అభిమానవతి అయిన ఆడపిల్ల పడి ఉంటుందనుకున్నావా నా మనసును అర్థం చేసుకోలేదు తన స్వార్థాన్ని తను చూసుకుంది కాదు ధైర్యంగా ముందడుగు వేసి నీలాంటి వారి అహాన్ని అణిచింది కోపంగా చూసింది అహం వెనక అనురాగం ఎంతో తెలుసుకోలేదా క్రియారూపంలో కనిపించే అహాన్ని కాదని అంతరంగంలో వెలికి రాలేని స్థితిలో ఉన్న అనురాగానికి బద్దులై దుఃఖాన్ని ఆశ్రయించరెవ్వరు రంగనాయకి మాటలు అతడికి ఆలోచనలు రేపాయి అనురాగానికి బద్దులై దుఃఖాన్ని ఆశ్రయించరు ఎవ్వరు నిజమే తనను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయింది రాధా ఏమాత్రం తన మీద మక్కువ ఉన్నా అలా చెయ్యలేదు భరించలేకపోయాడా ఊహను అక్క బావలతో హైదరాబాద్ చేరుకున్నాడు ప్రకాష్ రావు రిటైర్ అవ్వడం వల్ల మాధవ్ మాటను కాదనలేకపోయాడు రాధకు సంబంధించిన ప్రతి వస్తువును చిరాగ్గా చూసి దూరంగా విసిరిస్తున్నాడు మాధవ్ నన్ను కాదని వెళ్ళిన నీకోసం విలపించేంత పిచ్చివాణ్ణి కాదు రాధా మాధవుల వెండి విగ్రహాన్ని చెత్త సామాన్లలోకి నెట్టేశాడు ఈ మధ్య మాధవితో పరిచయం మరింత సన్నిహితమైంది తన ఒంటరితనం పోగొట్టి కులాసాగా కబురు చెప్తూ బాధను మరిపించాలని ప్రయత్నిస్తున్న మాధవికి తనకి ఏమిటి బంధం అనిపిస్తుంది అతడికి మాధవ్ బేలల తప్పిస్తుంటే మాధవికి బాధతో ఆశ్చర్యం కూడా కలుగుతోంది నన్ను కాదని వెళ్ళిన ఆ దూర్తకిని తలుచుకోవడమా విరక్తిగా నవ్వుతూ అనే అతడి మాటల్లో ఎంత వేదన దాగి ఉందో రాధ ఇంతటి అదృష్టాన్ని దూరం చేసుకుంది తొందరపాటుతో వలచే హృదయం కన్నా మగువ కోరుకునేదేముంది అనిపించేది మాధవికి కొద్ది నెలల్లోనే మాధవి ప్రయత్నాలు ఫలించి మాధవ్ నలుగురిలో కలిసి తిరుగుతున్నాడు మాధవితో తన షికార్లు కబుర్లు చెప్పుకోవడం సెలవు రోజుల్లో కాలక్షేపం చేయడం ఆమెకు గాని ఇతరులకు గాని మరో భావన కలుగుతుందని ఊహించలేదు మాధవ్ సౌందర్యానికి విద్య తోడైతే ఎంత శోభగా ఉంటుంది మాధవ్ మాటలు ఆమెలో నిద్రాణమై ఉన్న కోరికను లేపి ఆశను పెంచాయి అది గ్రహించలేని మాధవ్ తన భావాలను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు ప్రేమించబడడమే గొప్ప కాదు అది అందుకొని అనుభవించే అదృష్టం కూడా ఉండాలి నిజమే రాధ వెళ్లిపోయిన అతడి జీవితంలో వసంతాన్ని సృష్టించే అదృష్టం తనదే ఎందుకు కాకూడదు అనుకుంది రాధ జ్ఞాపకాల నుండి దూరమైన అతడు తనకు చేరువతావడనే ఆశించింది కానీ ఇన్నాళ్ల తర్వాత కూడా రాధ కోసం తపిస్తూనే ఉన్నాడనుకోలేదు పైకి ద్వేషించే అతడి అంతరంగంలో న్యాయాన్యాయాల విచారణ జరుగుతూ తనే దోషిగా నిర్ణయించుకున్నాడన్న నిజం ఎవ్వరూ గ్రహించలేదు ఆనాడు స్కూలు వార్షికోత్సవానికి అధ్యక్షత వహించేందుకు మాధవ్ నా ఆహ్వానించారంటే నేనెంత కలవరపడ్డానో మీకు తెలియదు గిరిజ నా హృదయాన్ని ఏలే నా దైవం నాకు కానివాడుగా మరో స్త్రీ పక్కన చూడలేని అల్పురాలిని అతన్ని ప్రేమించగలను కానీ అతడి ప్రేమను మరో స్త్రీతో పాటు పంచుకోలేను నా గుండెలో నిలిచిన అతడి రూపు హృదయం నాకు మాత్రమే పరిమితమైనవి ఆ చూపునే చూసుకుంటాను ఆ జ్ఞాపకాలలోనే బ్రతుకుతాను రాధ హృదయంలో మాధవ్కి ఎంత గొప్ప స్థానముందో అతడి తలపులతో ఎంత కుమిలిపోతున్నదో ఆమె మాటల వల్ల తెలుసుకున్న గిరిజకి ఆ సమయంలో మాధవ్ మీద ఆగ్రహం కలిగిన ఆ సాయంత్రం గోకుల్తో ఆలయానికి వెళ్ళి మాధవుని చూసిన తర్వాత జాలి పడకుండా ఉండలేకపోయింది రాధా మాధవుల జీవితంలో వారికి తెలియకుండానే ఎక్కడో అపశృతి పలికిందనిపించింది పొన్నాగ చెట్టు క్రింద మోకాలి మీద చేతురుంచుకుని కోనేటి వంక తదేకంగా చూస్తున్నాడు గిరిజ ఎన్నడూ చూడంత పరీక్షగా అతడి వైపు చూస్తోంది అతడి కళ్లల్లో దిగులు నిరీక్షణ అతడి అందమైన వదనంలో ఏదో పోగొట్టుకున్న బాధ ఏమిటంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు అతడికి కొద్ది దూరంలో కూర్చుంటూ అంది గోకుల్ అప్పటికే అతడి భుజం మీద వాలి గోల పెడుతున్నాడు ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తోంది గిరిజ కాస్త పరీక్షగా చూస్తుంటే గోకుల్లో మాధవ్ పోలికలు కనిపిస్తున్నాయి నేను పోగొట్టుకున్నది మళ్ళీ పొందలేనిది ఈ ప్రాంతంలో చూసుకుంటున్నాను అంత విలువైనదేం పోగొట్టుకున్నారు నవ్వుతూ అడిగింది ఆడుకుందాం రా అంకుల్ గోకుల్ మారం చేస్తున్నాడు ఓఎస్ అని గిరిజ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ గోకుల్ వంక చూస్తూ ఆమెతో అన్నాడు రేపు అక్కా బావ ప్రయాణమై అమెరికా వెళ్తున్నారు ఒంటరిగా ఉండడం ఎలా అని విచారిస్తున్నాను గోకుల్ని నాకిస్తారేమో వాళ్ళమ్మని అడగండి అంటే మీరు పెళ్ళి ఇదివరకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదన్న విషయం గుర్తొచ్చింది పెళ్లి జరిగింది మనసును మనసుగా కలిసి స్వర్గ సౌఖ్యాలను మరిపించిన రాధ కథగా మిగిలి వెళ్ళిపోయింది మీకు కనిపించేది డాక్టర్ మాధవ్ అతడికి హృదయం లేదు అది తన ప్రియురాలితోనే ఉండిపోయింది మనిషిగా నలుగురిలో కలిసి తిరగలేడు ఆ ఉత్సాహం ఆ జీవితం హృదయేశ్వరితోనే గడిచిపోయింది ఇప్పుడు మిగిలింది చావలేక బ్రతుకుతున్న మాధవ్ మీ భార్య మిమ్మల్ని అనుమానంగా అతడి దశ చూసి ఆగిపోయింది లేదు లేదు రాధా నన్ను విడిచిపోలేదు ఈ పరిస్థితికి కారణం నేను నాలో బలహీనత నన్ను నీచుడిగా చేసింది అందుకే రాధా తన దోవతను చూసుకుంది రాధతో జీవితం పంచుకునే అతడు చాలా అదృష్టవంతుడు తుళ్లిపడింది గిరిజ రాధని ఇంతైనా అర్థం చేసుకున్నది ఆమె వెళ్ళిపోయాక మీరు మళ్ళీ వాడి అయినా అతని చూపులకి తట్టుకోలేక పూ ప్రశ్న పూర్తి చేయలేకపోయింది ఒక్క రాధకే పరిమితమైన ఈ హృదయం మరెవ్వరికీ ఊహ మాత్రంగానైనా తలవనివ్వదు గోకుల్ విసుగ్గా చెయ్యిపట్టిలాగడంతో మాధవ్ ఆటలలో పడ్డాడు రాధా మాధవ్ల అనురాగం యవ్వనోద్రేకంతో కలిగింది కాదు ఒకరికొకరు కావాలని మనసావాచ కోరుకున్నారు అందుకే ఈ తపన అందుకే ఆ నిరీక్షణ కాలం వారి మనసులను మార్చలేకపోయింది ఒక్క క్షణం తన గతం గుర్తొచ్చి కళ్ళు వర్షించాయి అందరూ మాధవ్లా ఉంటే అన్యాయాలకు బలికాని అదృష్టం ఆడదానికి పడుతుందని కాబోలు భగవంతుడలా చెయ్యలేదు తన జీవిత భాగస్వామిగా భావించి సర్వం అర్పించిన తనకు అతడిలో తుచ్ఛమైన కోర్కెలు తీరడం తప్ప గుర్తుంచుకోదగ్గ మధురానుభూతులు లేవు అతడిని నమ్మి సర్వాన్ని కోల్పోయానో అన్న బాధ తప్ప అతడితో గడిపిన కాలంలో ఇరువురు మధ్య దూరం తరిగి అభిమానం పెరగనందున అతడి గురించిన ఆలోచన లేకపోగా తనంటే తనకే అసహ్యం ఏర్పడింది అతడి గురించి తెలుసుకోకుండానే తను తాను అర్పించుకున్న అజ్ఞానానికి అవివేకానికి విచారిస్తోంది గోకుల్తో ఆడుతున్నాడు మాధవ్ గోకుల్ ప్రతి నిమిషం అంకుల్ అంకుల్ అని పిలుస్తుంటే గిరిజకు బాధగా ఉంది గోకుల్ బాగా అలసిపోయిన తర్వాత చతికిల్బడి కూర్చున్నాడు మాధవ్ నవ్వుతూ ఏవో కబుర్లు చెప్తున్నాడు మీ రాధ కనిపిస్తే ఏం చేస్తారు నుండో అడగాలనుకున్న ప్రశ్నను అకస్మాత్తుగా అడిగింది అతడి నవ్వు ముఖం క్షణంలో విషాదమైంది నాకు అదృష్టం లేదు ఒకవేళ అలా జరిగితే నాది గాని రాధకు నాతో అవసరముండదు కానీ నా అవివేకానికింత శిక్ష ఎందుకేశావని మాత్రం అడుగుతాను మాధవ్ దిగ్భ్రాంతిగా చూసింది వంచబడ్డ తన పురుషులందరి తత్వం ఒకటేనని ఎంత అపోహపడ్డది ఇంచుమించు మాధవ్ కూడా రాధస్థితిలోనే ఉన్నాడు ఇంకా కొద్ది రోజులు ఇలాగే సాగితే పిచ్చివారైపోతారేమో ప్రేమ ఎంత గొప్పది డాక్టర్గా మీరొక సహాయం చెయ్యాలి ఇంటికి వెళ్లే ప్రయత్నంలో లేచి నిల్చింది గిరిజ ఏమిటి రాధాదేవి గారి ఆరోగ్యం రోజు రోజుకు హీనంగా మారుతోంది మందులు ఎన్ని వాడినా ప్రయోజనం శూన్యమే అవుతోంది శ్రమనుకోకుంటే ఒక్కసారి మీరు వచ్చి చూడండి అరే ఈ మాత్రానికే ఇంత ప్రాధేయపడాలా పదండి రాధాదేవిని చూసే అవకాశం కలిగినందుకు సంతోషంగా కూడా ఉందతడికి మీరు నిజంగా వస్తున్నారా గిరిజ మనసు ఆనందంతో గంతులేసింది భలేవారే నా వృత్తిధర్మమది గిరిజ గుమ్మంలోనే ఆగి అదిగో మీ పేషెంట్ అని లోనికి చూపించింది గోకుల్తో పాటు లోనికి అడుగుపెట్టిన మాధవ్ సంభ్రమాశ్చర్యాలతో తలమునకలయ్యాడు రాధా మంచం కీద మంచం మీద వెల్లకిలా పడుకుని కప్పుకేసి చూస్తూ పరధ్యానంగా ఉన్న రాధ తుళ్ళిపడింది ఎదురుగా మాధవ్ అమ్మా అంకులొచ్చారు గోకుల్ తల్లిచెంత చేరాడు కలో నిజమో తెలియని స్థితిలో లేచి కూర్చుంది రాధ రాధా ఆగలేని మనసు ఆమెను చుట్టయ్యమన్నది సర్వాన్ని మరిచిన మాధవ్ పసివాడిలా ఆమె హృదయంలో తలదాచుకున్నాడు మాధవ్ అతడి నుండి విడిపించుకునే ప్రయత్నంలో పరాజయం పొందిన రాధ గట్టిగా అరిచింది తనను త్యజించి మరొకరితో మసలుతున్న భర్తను చేరలేది ఘటం రాధ నిన్ను త్యజించి మరొకరితో కులకడమా ఈ మాధవ్ అలా చేయగలనుకున్నావా లేదు లేదు మాధవుడు రాధను మరవలేదు మరవలేడు అనుమాన మేఘాల పరదాలు తొలగుతున్నాయి హృదయాలలో వ్యాపించిన భయంకరమైన చీకటి వెలుపలికి పారద్రోలబడి రాగామృతంతో నింపబడుతున్నది రాధకు ఒంట్లో బాగులేదని రాజయ్య చెప్పాడు ఇప్పుడు ఎలా ఉంది గుమ్మ ముందు నిల్చున్న గిరిజను ఆత్రంగా అడిగాడు అప్పుడే వచ్చిన విశ్వం ఇక మా ఆరోగ్యం బాగుంటుంది నవ్వింది గిరిజ అర్థం కాని విశ్వం లోనికి అడుగు పెట్టబోతుంటే ఆగండి చెయ్యి పట్టి ఆపింది దీర్ఘ వియోగానంతరం మాధవులు కలుసుకున్న శుభవేళ్లలో మీ దర్శనం వారి ఆనందానికి అంతరాయం కలిగించవచ్చు మెల్లిగా అంది ఏమిటి మీరు చెప్పేది విస్తుపోతూ అన్నాడు నా కర్తవ్యం నెరవేర్చుకున్నాను ఇంకా మన పెళ్లి కూడా జరుగుతుంది గిరిజ మీరు చెప్పేదేమీ నాకు అర్థం కావడం లేదు అవుతుంది కాసేపు ఓపిక పట్టండి పదండి నా రూమ్కి విధి లేక ఆమె వెంట నడిచాడు విశ్వం మాధవ్ వచ్చాడన్న వార్తను నమ్మలేకపోతున్నాడు మంచు కడిగిన మల్లెలా స్వచ్ఛంగా నిండుగా నవ్వుతూ కనిపించిన రాధను చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు విశ్వం రాధా అదృష్టవంతురాలేవమ్మ మాటలు బలవంతంగా పెగుల్చుకున్నాడు రాధా నీ కొడుకు నన్ను హడలు కొట్టేస్తున్నాడంటూ వంటింట్లో నుండి గోకుల్నెత్తుకుని వచ్చిన మాధవ్ విశ్వాన్ని చూసి ఒక్క క్షణం తలంచుకున్నాడు అన్నయ్య మాధవ్ని చూడాలనుకున్నావు కదూ అదిగో వచ్చారన్నయ్య విధి చేసిన ఇనప సంఖ్యలతో కొన్నాళ్లు బంధింపబడి విశాల ప్రపంచంలో ఉండే వింత వింత సమస్యల్ని కష్టాలను తెలుసుకునే అవకాశం లభించింది నిట్టూర్చాడు మాధవ్ పద్నాలుగేళ్ల వనవాస కాలంలో శ్రీరాముడు రాక్షస సంహారం చేస్తే రాధ ఈ కొద్ది ఏళ్లలో ఎందరివో జీవితాలను తీర్చిదిద్ది అతివలకి ఆదర్శరాలైంది మీ ఎడబాటు పది మందికి మహోపకారం చేసింది విశ్వం రాధవం అభిమానంగా చూస్తూ మాధవ్తో అన్నాడు సాధించిందెంతైనా వ్యక్తిత్వం ఎదిగిన అనురాగానికి బానిసగానే ఉండి బాహ్యంగా మా మధ్య ఉన్న మానసికంగా మీ సన్నిధిలోనే ఉంది గిరిజ మాటలకి మాధవ్ పొంగిపోయి మక్కువ లొలికే నేత్రాలతో భార్యను వీక్షించాడు ఆ రాత్రి ఆనందంతో ఎవ్వరికీ కొనుకు పట్టలేదు రాధ బావ వెళ్ళిపోతున్నారు ఈరోజు తప్పకుండా ఇంటికి వెళ్ళాలి తెల్లతెల్లవారుతుండగా రాధను తొందర చేశాడు మాధవ్తో వెళ్తున్న రాధను చూసి మీరు నెలకొల్పిన ఈ పాఠశాల మీరు దిద్దవలసిన అతివల బ్రతుకులు ఇంకా ఏదో అనబోతున్న గిరిజ మాటలకు అడ్డుపడ్డాడు మాధవ్ ఆ పండి ఎప్పటిలా రాధే చూసుకుంటుంది అడ్డొచ్చానని నన్ను మాత్రం తూలనాడకండి నాకు కావాల్సింది రాధవైపు ఓరగా చూసి నవ్వుతుంటే విశ్వం గిరిజ కూడా తృప్తిగా నవ్వారు గేటు వైపే దృష్టి సారించి చూస్తున్న రంగనాయికి ఉలిక్కి పడింది చేతిలో బాబు పక్కన రాధ రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా రాధవంక చూస్తూ నవ్వుతూ అంది తమ్ముడి కోసం తనంతవరకు పడ్డ ఆరాటం ఒక్కసారిగా మాయమైంది ఆలయానికి వెళ్ళి అర్ధాంగిని తెచ్చుకున్నాడక్కాని తమ్ముడు జరిగిందంతా మాధవ్ వివరిస్తుంటే లోపలికి జారుకుంది రాధ జీవనరాగం సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం